జీర్ణక్రియా శోషణ శోషణం ఇంటి వ్యవస్థ గురించి అయితే మాత్రం స్టార్ట్ చేయడం జరుగుతుంది. జీవులు జీవించి ఉండడానికి ఆహారం ప్రాథమిక అవసరం. నెక్స్ట్ ఇది శక్తిని కణజాల పెరుగుదలకు పునర్నిర్మాణానికి అవసరమయ్యే కర్బన పదార్థాలను సమకూరుస్తుంది. ఇక్కడ మనకి జీవుల్లో ఏవైతే ఉన్నాయో ఈ ఆహారం అనేది ఏం చేస్తుందంటే శక్తికి ఉపయోగపడుతుంది. అంటే జీవుల్లో శక్తికి ఉపయోగపడుతుంది, కణజాలాల పెరుగుదలకు కూడా ఉపయోగపడుతుంది, అదే పునర్నిర్మాణానికి అవసరమయ్యే కర్బన పదార్థాలను సమకూరుస్తుంది. ఈ మూడు కూడా మనకేంటి ఆహారం వల్ల జరుగుతాయి. కాబట్టి మానవ శరీరంలో ప్రతి జీవికి మాక్సిమం జీవించి ఉండాలి అంటే కంపల్సరీగా ఆహారం అనేది వీటికి కావాలి. సో ఆహారం దేనికి యూజ్ చేసుకుంటుంది? శక్తిని ఉత్పత్తి చేసుకోవడానికి ఉపయోగించుకుంటుంది, కణజాల పెరుగుదలకు ఉపయోగించుకుంటుంది, పునర్నిర్మాణానికి కూడా ఉపయోగించుకోవడం జరుగుతుంది. మనం త్రాగే నీరు జీవక్రియలు జరపడానికి అవసరమయ్యే మాధ్యమాన్ని కల్పించడంలో ప్రముఖ పాత్ర వహిస్తుంది. మనం ఆహారం తీసుకునేటప్పుడు మన ఆహారం తీసుకున్న తర్వాత కానీ నీరు కంపల్సరీగా మనం కూడా తీసుకుంటాం. సో నీరు కూడా మనకి ఏమవుతుందంటే ఏదైతే మనం త్రాగిన జీవక్రియలు జరపడానికి అవసరం, జీవక్రియలు ఏవైతే జరుగుతున్నాయో, జీవక్రియలు మానవ శరీరంలో జరిగేటటువంటి అన్ని రసాయనిక చర్యలను మనం జీవక్రియలు అంటాం. ఈ జీవక్రియలు జరపడానికి మాత్రం ఈ నీరు అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ శరీర నిర్జలీకరణం చెందకుండా కాపాడుతుంది. అంటే శరీరంలో నీరు అనేది నీరు పోకుండా, నీరు లాస్ అవ్వకుండా, నిర్జలీకరణానికి గురి కాకుండా శరీరం ఇది కాపాడడం జరుగుతుంది నీరు అనేది. కాబట్టి మనం ఆహారం ఎంత ముఖ్యమో ఆహారంతో పాటు నీరు తాగడం కూడా అంతే ముఖ్యం అని చెప్పి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అయితే చూడండి, విటమిన్లు ఖనిజ లవణాలు నీరు కణాల్లోకి నేరుగా శోషణం చెందుతాయి. అంటే కణాల్లోకి మనం తీసుకున్నటువంటి ఆహార పదార్థాల్లో నీరు డైరెక్ట్గా ఏమవుతుందంటే శోషణం చెందుతుంది. ఖనిజ లవణాలు నీటితో పాటు వచ్చేటటువంటి ఖనిజ లవణాలు ఏవైతే ఉన్నాయో అదే మనకంటే ఈ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ద్వారా వచ్చేటటువంటి ఖనిజ లవణాలు ఇవి కూడా మనకి నేరుగా శోషణం చెందుతాయి. విటమిన్లు కూడా నేరుగా శోషణం చెందుతాయి. అంటే ఏవేవి శోషణం చెందుతాయి అంటే రక్తంలో కలుస్తాయి డైరెక్ట్గా. సో డైరెక్ట్గా ఏమేమి రక్తంలో కలుస్తున్నాయి? విటమిన్ డైరెక్ట్గా కలిసిపోతున్నాయి, ఖనిజ లవణాలు కలిసిపోతున్నాయి, నీరు కూడా కలవడం జరుగుతుంది, శోషణ చెందుతాయి. కానీ ఆహారంలో ఉండేటువంటి కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, కొవ్వులు ఇక్కడ మొత్తం మూడు ఇచ్చినాము. ఒక రకం మీకు తెలిసేవి స్థూల ఆహార అంటే స్థూల పోషకాలు, సూక్ష్మ పోషకాలు అంటే ఆహార పదార్థాలని. స్థూల పోషకాల్లోకి ఏమొస్తాయి? కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, క్రొవ్వులు వస్తాయి. సూక్ష్మ పోషకాల్లోకి ఏమొస్తాయి అంటే విటమిన్లు, ఖనిజ లవణాలు, నీరు ఇవన్నీ కూడా మనకైనా సూక్ష్మ అంటే నీరు తీసండి, విటమిన్లు ఖనిజ లవణాలు ఇవన్నీ కూడా ఏంటంటే సూక్ష్మ పోషకాల కింద రావడం జరుగుతుంది. కాబట్టి సూక్ష్మ పోషకాలు అయినటువంటి విటమిన్లు, ఖనిజ లవణాలు, నీరు డైట్కి ఏమవుతుందంటే రక్తంలో శోషణ చెందుతుంది. కానీ స్థూల పోషకాలు అంటే ఆహారంలో స్థూల పోషకాలు ఏవైతే ఉన్నాయో, కార్బోహైడ్రేట్లు కానీ, ప్రోటీన్లు కానీ, కొవ్వులు కానీ స్థూల అణువుల రూపంలో ఉండటం వల్ల దేహం వాటిని నేరుగా శోషించుకోలేదు. కాబట్టి వీటిని కార్బోహైడ్రేట్లని, ప్రోటీన్లు, కొవ్వుల్ని నేరుగా శోషించుకోలేదు. కాబట్టి ఇవి శోషించుకోబడాలి అంటే కణాలలోకి శోషణం చెందడానికి క్లిష్ట నిర్మాణంతో కూడి ఉన్న ఈ జీవ బృహదణువులు సరళ పదార్థాలుగా విచ్ఛిన్నం చేయడం అవసరం. వీటిని సరళ పదార్థాలుగా మార్చాలి. మార్చిన తర్వాత మాత్రమే ఇది శోషణం చెందుతుంది. గుర్తుపెట్టుకోవాలి. అంటే ఏదైతే ఈ సంక్లిష్ట ఆహార పదార్థాలు, ఎందుకంటే నెక్స్ట్ ఇస్తున్నాం అసలు కింద ఏం జరుగుతుంది, స్థూల ఆహార పదార్థాలు సరళ శోషణ పద్ధతి రూపంలోకి మార్చే ప్రక్రియనే జీర్ణక్రియ అంటారు. జీర్ణక్రియ తాలూకు మెయిన్ ఉద్దేశం ఏంటంటే మన శరీరానికి కావాల్సిన ఆహారం ఏంటంటే రెండు రకాల పోషకాలుగా విభజించారు, స్థూల పోషకాలు, సూక్ష్మ పోషకాలు. సూక్ష్మ పోషకాలు అయినట్టు విటమిన్లు, ఖనిజ లవణాలు నేరుగా శోషణ చెందుతాయి. కానీ స్థూల పోషకాలు కార్బోహైడ్రేట్లు కానీ, ప్రోటీన్లు కానీ, క్రొవ్వులు కానీ ఇవి స్థూల అణువుల రూపంలో ఉండడం వల్ల ఇవి నేరుగా శోషించుకోవడానికి జరగదు. కాబట్టి వీటిని ఏం చేశారు, ఈ స్థూల అణువులను అంటే స్థూల ఆహార పదార్థాలు కాస్త ఏంటంటే సరళంగా శోషింపదగిన అంటే శోషణం చెందే విధంగా ఉన్నటువంటి రూపంలోకి మార్చే ప్రక్రియనే జీర్ణక్రియ అంటాం. అంటే జీర్ణక్రియ తాలూకు మెయిన్ ఫంక్షన్ ఏంటంటే ఈ కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, క్రొవ్వులు మూడు కూడా రక్తంలో నేరుగా శోషణం చెందని స్థితిలో ఉంటాయి. వాటిని చెందే స్థితిలో సరళ అణువులుగా మార్చడాన్ని మనం మార్చేటటువంటి ప్రక్రియను మనం ఏంటంటే జీర్ణక్రియ అని చెప్పడం జరుగుతుంది. ఇది జీర్ణక్రియ అనేది ఎందుకు అసలు జీర్ణక్రియ తాలూక మెయిన్ ఫంక్షన్ అంటే ఏంటి, ఎందువల్ల జీర్ణక్రియ జరగాలనేది ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. ఇది మన జీర్ణ వ్యవస్థలో జరుగుతుంది. ఈ జీర్ణక్రియ అంతా కూడా ఎందుకు జరుగుతుంది అంటే మన జీర్ణ వ్యవస్థలో జరగడం జరుగుతుంది. ఇక చూడండి, జీర్ణక్రియ యాంత్రిక జీవ రసాయనిక ప్రక్రియల ద్వారా జరుగుతుంది. చాలా ఇంపార్టెంట్ అమ్మా. జీర్ణక్రియ ఏ రూపంలో, ఏ ప్రక్రియల ద్వారా జరుగుతుంది, ఇంపార్టెంట్ పాయింట్. జీర్ణక్రియ యాంత్రికంగా జరుగుతుంది, జీవ రసాయనిక ప్రక్రియల ద్వారా జరుగుతుంది. అసలు యాంత్రికంగా జరుగుతుంది, జీవ రసాయన ప్రక్రియల ద్వారా ఏ విధంగా జీర్ణం అంటే ఆహారం కార్బోహైడ్రేట్లు కానీ, ప్రోటీన్లు కానీ, కొవ్వులు ఏ విధంగా జీర్ణం అవుతాయి. సో అందులో జీర్ణం అవడానికి యాంత్రికంగా ఏ విధంగా జరుగుతుంది, జీవ రసాయనాల పరంగా ఏ విధంగా జరుగుతుందని ఇక్కడ మనకి కంప్లీట్గా ఇవ్వడం జరుగుతుంది. ఇది ఇంట్రడక్షన్ పాయింట్ ఆఫ్ లో ఇచ్చినటువంటి డైజెస్ట్ సిస్టమ్, జీర్ణ వ్యవస్థ.
సో జీర్ణ వ్యవస్థ, మానవ జీర్ణ వ్యవస్థలో ఆహార నాళము అనుబంధ గ్రంథులు ఉంటాయి. మానవుని జీర్ణ వ్యవస్థలో ఏ ఏ భాగాలు ఉన్నాయంటే, ఒకటి ఆహార నాళము, రెండు అనుబంధ గ్రంథులు. సో ఫస్ట్ ఆహార నాళం అంటే ఏంటంటే మనకి స్టార్ట్ చేంజ్ అవుతుంది. ఆహార నాళం దీన్ని ఇంకో పేరు జీర్ణనాళం కూడాచ్చు. మానవ ఆహార నాళం పూర్వ భాగంలో నోటితో మొదలై పరభాగంలో పాయువుతో అంతమవుతుంది. ఇక్కడ మనకి ఏదైతే ఫస్ట్ ఇద్దో నోరు, ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది జీర్ణ వ్యవస్థ అనేది. ఇంకేంటంటే ఇక్కడ ఒక ఇక్కడ పాయు ఉంది, ఇక్కడతో అంతమవుతుంది. ఇదంతా ఒక ఒక పైప్ అమ్మ, ఒక నాళం. ఇది గట్టిగా లాగితే మొత్తం ఒక నాళం నాళంలో వస్తుంది. కాదు అక్కడక్కడ పెద్దదిగా ఉంటుంది, అక్కడక్కడ చిన్నదిగా ఉంటుంది అంతే. సో మనకి మౌత్ నుంచి యానస్ వరకు ఒకటే కనెక్షన్. టోటల్గాను మౌత్ నుంచి యానస్ వరకు సేమ్, ఇంకా ఇదంతా ఒకటే కనెక్షన్ అమ్మ. ఒకటి అంటే ఇది ఎక్కడ అవుతుంది, మౌత్తో స్టార్ట్ అవుతుంది. మౌత్ అంటే నోరుతో స్టార్ట్ అవుతుంది, ఈ పాయువుతో అంతమవుతుంది. గుర్తుపెట్టుకోండి, ఇదే మనకి ఇచ్చింది. అంటే ఆహార నాళం అంటే ఏ ఏ భాగాలతో మొదలవుతుంది, ఆహార నాళం ఏ భాగంతో మొదలవుతుందంటే పూర్వభాగం నోటితో మొదలవుతుంది, పరభాగంలో పాయువుతో అంతమవుతుంది జరుగుతుంది. ఆహార నాళంలో నోటికి పాయువుకి మధ్య వరుసగా ఏ భాగం ఉంటే చెప్తున్నారు చూడండి, ఆశకుహరము, గ్రసిని, ఆహార వాహిక, జీర్ణాశయము, చిన్న ప్రేగు, పెద్ద ప్రేగు. అమ్మ ఈ ప్యాటర్న్ గుర్తుపెట్టుకోవాలి, ప్యాటర్న్ గుర్తుండాలి. ఫస్ట్ ఆశకుహరం ఉంటుంది, ఆశకుహరం తర్వాత గ్రసిని, గ్రసిని తర్వాత ఆహార వాహిక, ఆహార వాహిక తర్వాత జీర్ణాశయం, జీర్ణాశయం తర్వాత చిన్నప్రేగు, చిన్నప్రేగు తర్వాత పెద్ద ప్రేగు. ఇది వరుసగా ఉన్నట్టు 1, 2, 3, 4, 5, 6 పార్ట్స్ అయితే మాత్రం ఇక్కడ డివైడ్ చేయడం జరిగింది మేజర్గాను. సో ఫస్ట్ నోరం. సో నోరు ఆశకుహరం రెండు కల్పించారు. అక్కడ చూడండి, నోటిని ఆవరించి కదిలే పై క్రింది పెదవులు ఉంటాయి. అంటే నోటి చుట్టూ మనకి ఏముంటాయంటే పెదవులు ఉంటాయి. నోరు ఆశకుహరంలోకి తెరుచుకోండి, నోరు ఈ దేనిలో ఏ భాగంలో తీసుకుంటుందంటే ఆశకుహరంలోకి తెరుచుకోవడం జరుగుతుంది. ఇక్కడ చూడండి ఆశకుహరం తెరుచుకుంటుంది. తాలు, ఇక్కడ తాలు ఉంది లోపల, ఆ లోపల నోటి లోపల భాగాన్ని మనం ఏంటంటే తాలు అంటాం. ఉదర ఆశకుహరాన్ని, ఉదర భాగంలో ఆశకుహరాన్ని పృష్ఠ నాసికా కక్ష నుండి వేరు చేయడం వల్ల, పృష్ఠ భాగంలో నాసికా కక్షమ, నోటి లోపల నోటి లోపల ఉన్నటువంటి ఉదర భాగంలో ఆశకుహరాన్ని ఉంటుంది ఆశకుహరం. పృష్ఠభాగం వచ్చేసరికి కొద్ది పైభాగం వెనక భాగం వచ్చేసరికి ఏమవుతుందంటే నాసికా కక్షను వేరు చేయడం వల్ల ఆహారం నమలడం, శ్వాసించడం ఏకకాలంలో జరుగుతుంది. సో ఈ రెండు ఇలా మనకు వేరువేరుగా ఉండడం వల్ల ఆశకుహరంలో అంటే ఉదర భాగంలో ఆశకుహరం అంటే తాళు చేసే పని, తాళు ఫంక్షన్ అమ్మ. ఉదర తాళు యొక్క ఉదర భాగంలో ఆశకుహరము, పృష్ఠభాగంలో నాసికా కక్ష ఉండడం వల్ల రెండు వేరువేరుగా ఉండడం వల్ల ఏమవుతుంది, ఆహారం నమలడము అదే శ్వాసించడం రెండు కూడా ఒకే కాలంలో మనం చేయగలుగుతాము. ఇది నెక్స్ట్ పూర్వాంతంలో అస్థి అమ్మ. ఈ ఆశకుహరం ఏదైతుందో ఇప్పుడు చెప్పేటట్టు తాళు అంతా కూడా ఎక్సెస్ మ్యాటర్ మీద ఎన్సీఆర్టీలో లేదు, ఇది గుర్తుపెట్టుకోండి. ఎక్కడి నుంచి ఉందో చెప్తాను, ఈ తాళు కంప్లీట్గా లేదు ఎన్సీఆర్టీలో. నెక్స్ట్ అమ్మ, పూర్వాంతంలో అస్థి నిర్మితమైన కంటిని అంగిలి అంచమ్మ, అంగులు అంగిలి అంటాం లేదు దీన్ని మనం తాళు అంటాం. పైన మనకేంటే పాలిటైన్ రుగే పైన ఉంటుంది, పైభాగంలో పాలిటైన్ రుగే ఉంటుంది. పైన అంతా కూడా మీరు అలా టచ్ చేస్తుంటే కనిపిస్తుంది. పరభాగంలో ఏమవుతుందంటే మృదు తాళు ఉంటుంది. సో పూర్వాంత భాగం, పరాంత భాగం, తర్వాత గ్రసిన్లోకి వేలాడుతూ ఉంటుంది. మృతాలు ఏదైతే ఉందో లోపల ఉన్నటువంటి మృతాలు అది ఏమవుతుంది, గ్రసిన్లోకి వేలాడుతూ ఉంటుంది. ఈ వేలాడుతున్నటువంటి ఈ భాగాన్ని మనం ఏమంటే యువలా అంటాం, యువలా గుర్తుపెట్టుకోవాలమ్మా. అంటే ఏదైతే మనం పూర్వాంతంలో అస్థి నిర్మాతం నిర్మితమే ఉంటుంది, దీనికి కఠిన అంగిలి అనం, కఠిన అంగిలి. అలాగే వెనక పరభాగంలో ఏమవుతుంది, మృదుతాలు ఉంటుంది అమ్మ, గుర్తుపెట్టుకోవాలి. అయితే కఠిన అంగిలిపై ఏముంటుంది, పాలిటైన్ రుగే ఉంటుంది పై భాగంలో అంతాను. వెనకాల ఉన్న మృదు భాగం పరభాగంలోకి వస్తే అవుతుంటే మృదుతాలు గ్రసుల్లోకి వేలాడుతుంటుంది లోపల ఒకటి, ఆ వేలాడుతున్న దాన్ని మనం యువలా అని చెప్పడం జరుగుతుంది అంటారు. సో ఇదిలా మనకి ఎన్సీఆర్టీలో లేదు, ఈ పాయింట్ ఎక్సెస్గా తెలియగడుగులో ఇచ్చారు మీరు గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ ఎన్సీఆర్టీకి రావడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, దవడ ఎముకపై 4 రకాల దంతాలు ఉంటాయి. చాలా ఇంపార్టెంట్ అమ్మా, దవడ ఎముకపై ఎన్ని రకాల దంతాలు, 4 రకాల దంతాలు ఉంటాయి. నాలుక ఆశకుహరం ఆధారం దగ్గర అతికి ఉంటుంది. ఆశకుహరం లోపల ఏముంటాయి అంటే ఆశకుహరం లోపల ఉన్న భాగాలు అమ్మ, తాలు ఉంటుంది. తాలుకలో ఎన్ని భాగాలు ఉంటాయి చెప్పుకున్నాం ఆల్రెడీ మన ఇప్పుడు. తాలుక తర్వాత ఇంకా ఆశకుహరం నోట్లో ఉన్నటువంటి ఇంకా భాగాలు ఏమంటాయి అంటే దంతాలు ఉంటాయి, దాని తర్వాత నాలుక కూడా ఉంటుంది. ఇవన్నీ కూడా ఆశకుహరంలోని భాగాలు. ఇప్పుడు ఫస్ట్ దంతాలు అంటే ఏ, దంతాలు ఏ విధంగా ఉంటాయి చూద్దాం. మీదంతా ఎన్సీఆర్టీలో ఉంది, ప్రాబ్లం లేదు. దంతాలు టీత్, ఇక్కడ చూడండి దంతాలు టీత్ అంటాం, ఒకవేళ సింగిల్గా వాడ్ వస్తే టూత్ అంటాం. సో దంతాలకు వస్తారు కదా, దంతాలు బాహ్య మధ్యస్థ వచ్చే నుంచి ఉద్భవిస్తాయి. చాలా ఇంపార్టెంట్ పాయింట్ అమ్మ ఇది. దంతాలు ఏ భాగం నుంచి ఉద్భవిస్తాయి, ఏ ఏ భాగం నుంచి అంటే బాహ్య మధ్యస్థ వచ్చే నుంచి ఉద్భవిస్తాయి. చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. అంటే ఇక్కడ మనకి పిండ దశలో ఉన్నటువంటి బాహ్యస్థ వచ్చే, మధ్యస్థ వచ్చే,
అంతస్తోచం మూడు స్తోత్రాలు ఉంటాయి. అంటే ఏ ఏ భాగాల నుంచి ఏ ఏ త్వచాల నుంచి ఏ ఏ భాగాలు ఏర్పడ్డాయి అంటే బాహ్య మధ్యస్థ రెండింటి నుంచి కూడా ఏమవుతుంది దంతాలను ఏర్పడినవి కాబట్టి దంతాలు మన బాహ్య మధ్యస్థోచం నుంచి ఉద్భవిస్తాయని చెప్తాం. నెక్స్ట్ చూడమ్మా, మానవుల్లో దంతాలు దవడ ఎముక గత్తాల్లో ఎమిడి ఉంటాయి. చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఇక్కడ డయాగ్రామ్ చూడండి, ఇక్కడ రెడ్ కలర్లో చూపించాడు అన్ని కూడా. ఇవన్నీ గొయ్యలమ్మా, దవడలో ఉన్న గుంట, ఇవన్నీ కన్నాలమ్మా. అందుకని ఏమిచ్చాడు ఇక్కడ, మానవుల్లో దంతాలు దవడ ఎముక గర్తాలు. గర్తాలు అంటే గొయ్యలు, చిన్న చిన్న గొయ్యలు ఉంటాయి, ఇమిడి ఉంటాయి. ఇలా లోపల ఉంటాయమ్మ, ఇలా దీని లోపలికి ఈ పార్ట్ అంతా కూడా, ఈ పార్ట్ అంతా ఏమవుతుంది, ఈ పార్ట్ అంతా లోపలికి దిగబడిపోయి ఉంటుంది అమ్మా. అంటే దవడ ఎముక ఏదవుతుందో ఆ ఎముక లోపల దిగబడి ఉంటాయి. అందుకని మన పళ్ళు కొద్దిగా స్ట్రాంగ్గా ఉంటాయి. ఈ రకపు దంతాలను గర్త దంతి అంటాం. ఇంగ్లీష్ మీడియం గుర్తుపెట్టుకోండి, మీరు తీకోడాంట్ అంటాం, తీకోడాంట్. సో తీకోడాంట్ అంటే అర్థం ఏంటంటే గర్త దంతి. గర్త అంటే గొయ్యలు, గొయ్యి లోపల ఈ ఏవైతే దంతాలు ఇముడు ఉంటాయి, ఇలా లోపలికి ఇముడు ఉంటాయి. సో ఇలా ఇముడు ఉండే రకాన్ని మనం గర్త దంతి లేదా తీకోడాంట్ అంటాం. నెక్స్ట్, మానవుడితో సహా అనేక క్షీరదాల్లో దంతాలు వాటి జీవితకాలంలో 2 సార్లు ఉద్భవిస్తాయి. మ్యాక్సిమం క్షీరదాలకు వచ్చేసరికి ఏమవుతుంది, చాలా క్షీరదాల్లో మానవుల్లో కూడా 2 సార్లు ఉద్భవిస్తాయమ్మా, 2 సార్లు. ఇవి ఏంటి 2 సార్లు ఏంటంటే, బాల్య దశలో తాత్కాలిక పాలదంతాలు ఉంటాయి, వీటిని మనం ఊడిపోయే దంతాలను కూడా వచ్చామా, గుర్తుపెట్టుకోవాలి, దీన్ని మనం ఊడిపోయే దంతాలు అనుకోవచ్చు. ప్రౌఢ దశలో వాటి స్థానంలో శాశ్వత దంతాలు, ఈ రకమైన దంత విన్యాసం ద్వివార దంత విన్యాసం అంటాం, గుర్తుపెట్టుకోవాలి. ద్వివార డైపోడ్ అంటే అంటాం, ద్వివార అంటే ద్వి అంటే 2 సార్లు, మొదటిసారి ఏర్పడిన పాలదంతాలు ఊడిపోతాయి, వాటి స్థానంలో శాశ్వత దంతాలు ఊడిపోతే ఇవి ఊడిపోతే మళ్ళీ రావమ్మా. కాబట్టి 2 సార్లు ఏర్పడుతున్నాయి కాబట్టి దీన్ని మనం ద్వివార దంత విన్యాసం, చాలా ఇంపార్టెంట్. తీకోడాంట్ అంటే గత్త దంత విన్యాసం అంటే ఏంటంటే, దవడ ఎముక ఏదైతే దంతాలు దవడ ఎముక గత్తాల్లో ఇమిడి ఉండడాన్నే గత దంతి అంటాము. నెక్స్ట్ అమ్మ, మానవుడితో సహా చాలా రకాల క్షీరదాలు 2 సార్లు ఉద్భవిస్తాయి దంతాలు. మొదటిసారి ఏర్పడిన దంతాలను పాలదంతాలు లేదా ఊడిపోయే దంతాలు అంటాం. ప్రౌఢ దశలో వాటి స్థానంలో శాశ్వత దంతాలు ఏర్పడితే ఈ రకమైన దంత విన్యాసం ద్వివార దంత విన్యాసం. అంటే మనలో గత్తదంతి ద్వివార దంత దంత విన్యాసం అయితే మాత్రం కనిపిస్తాయి. ప్రౌఢ దశలో 32 శాశ్వత దంతాలు ఉంటాయమ్మా. మానవుని దంతాల సంఖ్య ఎంత అంటే 32. ఇవి 4 రకాలు దంతాలు, మళ్ళీ ఎన్ని రకాలు, 4 రకాలుగా ఉన్నాయి. ఆ 4 రకాలు ఏంటి అంటే, కుంతకాలు, రదనికలు, అగ్రచర్వణకాలు, చర్వణకాలు. చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. కుంతకాలు, రదనికలు, అగ్రచర్వణకాలు, చర్వణకాలు. సో మనకి కుంతకాలు అంటే ఏదైతే ముందున ఉన్నాయో, ఈ ముందున నాలుగుని కూడా కలుపుకొని ఏంటంటే కుంతకాలు అంటాం. అంటే ఈ ట్రెండ్ ఉంటాయి. అంటే ఒకవైపు దంతమే చూపిస్తాం మనం, గుర్తుపెట్టుకోండి. అంటే దంతంలో సగభాగంలో చూపిస్తున్నాం, ఇక్కడ 2 కుంతకాలు. అంటే ఈ 2 ఉన్నాయంటే ఆటోమేటిక్గా దీనికి కూడా 2 ఉంటాయి. కుంతకాలు కొరకడానికి ఉపయోగపడతాయి, ఆహార భాగాలు కొరకడానికి ఉపయోగపడతాయి. దీని తర్వాత రదనికలు ఉంటాయి అమ్మా. రదనిక ఇక్కడ ఒకటి ఇటువైపు ఒకటి ఉంటుంది, అలాగే ఇటువైపు ఒకటి ఉంటుంది. రదనిక ఇటు ఒకటి ఉంటే అటు కూడా ఒకటే ఉంటుంది. రదనిక ఒకటే ఉంటుంది, ఇటు ఒకటి అటు ఒకటి. అంటే మొత్తం 2, కింద దవడలో 2, పై దవడలో 2, మొత్తం 4. ఒక దవడలో సగభాగిస్తున్నాం, అది కింద దవచ్చు, మెద ఇది కింద దవడ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. రదనిక ఇవి ఆహారాన్ని చేల్చడానికి అమ్మా. అంటే మాంసాహార జంతువులు ఇవి బాగా అభివృద్ధి చెంది ఉంటాయి, రదనికలు గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ వస్తారు, మిగతా 2 కూడా మనం ఏంటంటే అగ్రచర్వణకాలు అంటాం, అగ్రచర్వణకాలు. మిగతా లాస్ట్ 3 కూడా చర్వణకాలు అంటాం. ఇవి 2 కూడా అగ్రచర్వణకాలు చాలా దేనికి ఉపయోగపడతాయి అంటే ఆహారం నమలడానికి ఉపయోగపడతాయి. అంటే శాకాహార జంతువుల్లో కొంతకాలు బాగా అభివృద్ధి చెంది ఉంటాయి, కొరికిన తర్వాత లోపల పంపిస్తే అవుతుంది అగ్రచర్వణకాలు, చర్వణకాలు వాటిని నములుతూ ఉంటాయి. మరి మాంసాహార జంతువులకు వస్తారు అవుతుంటే రదనికలు బాగా అభివృద్ధి చెంది ఉంటాయి. ఈ సింహాలకి ఎదురు 2 కోర్లు, పెద్ద పెద్ద కోర్లు అంటూ ఉంటాయి. సో ఇవి వీటి ద్వారా ఏమవుతుంది, అవి మాంసాన్ని ప్లస్ చీల్స్తాయి, మాంసాన్ని చీల్చి లోపల పంపిస్తే ఇవి నములుతాయి, మళ్ళా అగ్రచర్వణకాలు చర్వణకాలు. సో ఈ రకంగా ఆహారం అనేది, ఇది అంటే 4 రకాల దంతాలు ఉన్నాయి కాబట్టి మనం ఏంటంటే సర్వభక్షక జీవం. మనం శాకాహారం తినగలం, మాంసాహారాన్ని కూడా తింటాం. సో కాబట్టి మనం సర్వభక్షక జీవం అవుతాం కాబట్టి 4 రకాల దంతాలు అవుతున్నాయి. 4 రకాల దంతాలు వరుసగా మీరు గుర్తుపెట్టుకోవాలి, కొంతకాలు, రదనికలు, అగ్రచర్వణకాలు, చర్వణకాలు. సో ఈ రకమైన దంత విన్యాసాన్ని విషమ దంత విన్యాసము, చాలా ఇంపార్టెంట్, హెట్రోడాంట్ అంటాం. మొత్తం 8 రకాలు వచ్చినాయి మా దంతానికి సంబంధించి. తీకోడాంట్ దీనే గత్త దంతి అంటాం. నెక్స్ట్ డైపోడ్ అంటాము, ద్వివార దంతం అంటాము. నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటంటే విషమదంతం. విషమదంతం అంటే హెట్రోడాంట్. అంటే 4 రకాలు ఉన్నాయి కాబట్టి కొన్ని జీవులు అన్ని దంతాలు ఒకలాగా ఉంటాయి. సో ఇలా మనకి 4 రకాల దంతాలు ఉన్నాయి కాబట్టి మనం హెట్రోడాంట్ అని చెప్పబడుతుంది. దీన్ని మనం విషమ దంత విన్యాసం అంటాం, లేదంటే సమదంత విన్యాసం అంటాం. నెక్స్ట్ ప్రతి దవడ సగభాగంలో ఉండే దంతాలు అమరిక క్రమం ICPM. ఐ అంటే ఇన్సిజర్స్, కెనైన్స్, ప్రీమోలర్స్, మోలార్స్, కుంతకాలు, రదనికలు, అగ్రచర్వణకాలు, చర్వణకాలు. ఈ విధంగా వరుసగా చూపిస్తామా. ఈ డెంటల్ ఫార్ములా చాలా ఇంపార్టెంట్. డెంటల్ ఫార్ములా అంటే 2-1
23 బై 2123. సార్ ఏంటి సార్ 2123 బై 2123 అంటే 2123 అంటే ఫర్ ఎగ్జాంపుల్ దవడ ఉంది, దవడలో సగం తీసుకున్నాం. ఈ ఈ ఈ పైన రాసినంత ఏమవుతుంది, పై దవడలో సగభాగం, ఈ కింద రాసింది కింద దవడలో సగభాగం. అంటే ఒక పక్క మొత్తం ఇచ్చాడు, ఒక పక్క ఏమి ఇచ్చాడు, ఫస్ట్ టూ అంటే కొంతకాలు రెండు ఉన్నాయమ్మా, కొంతకాలు రెండు. వన్ అంటే రథనికలు ఒకటే ఉంటుంది, అలాగే అగ్ర చర్మణికాలు రెండు ఉంటాయి, చర్మణికాలు మూడు ఉంటాయి. ఇలా మనకి 2123 అలాగే పై పెదవులో చూపి పై దవడలో చూపించు, అలాగే కింద దవడలో కూడా సేమ్ 2123. సో ఈ మొత్తం ఒక పక్క కాబట్టి 16 ఉంటాయి అండి. ఇవి టోటల్ ఏంటంటే పైన ఎయిట్ కింద ఎయిట్ 16 ఉంటాయి, ఇటువైపు 16 ఉంటాయి. సో ఓవరాల్గా 32 అయితే మాత్రం ఉంటాయి. ఇది మనకి దంత విన్యాసం, చాలా ఇంపార్టెంట్. ఇది చిన్నపిల్లల్లో దంత విన్యాసాన్ని పాల దంత విన్యాసం అంటాం. ఈ దంత విన్యాసం ఎన్సీఆర్లో కూడా లేదా మీరు దంత విన్యాసం గురించి అయితే మాత్రం అంటే రెండుసార్లు ఏర్పడతాయి చెప్పి ఇవ్వడం జరిగింది. కానీ ఇక్కడ చిన్నపిల్లల దంత విన్యాసం, పాల దంత విన్యాసం ఏవి, ఈ దంత ఫామ్ చూద్దామా. 2102 బై 2102 ఇక్కడ చాలా ఇంపార్టెంట్. చిన్నపిల్లలకు వచ్చేసరికి 2102 అంటే వీళ్ళకి కంప్లీట్గా ఏముండవు, అగ్ర చర్వణకాలు ఉండవు. అంటే పాల దంత విన్యాసం ఏదవుతుందో పాల దంతాల్లో అగ్ర చర్వణకాలు ఉండవు. చర్వణకాలు ఉండాలి, మూడు ఉండాలి, కానీ రెండేసే ఉంటాయి. ఇది 20 ఓవరాల్గా 20 ఉన్నాయమ్మా. 20 అంటే ఇక్కడ మనకి పైన 5 కింద 5 అంటే ఒకవైపు 10 వస్తాయి, ఇంకోవైపు 10 వస్తాయి. ఇది ఉంటాయి మూడు చర్మం. ఇది ఏదైతే మూడో చర్మనకు ఉందో, మూడోదమ్మ మూడో చర్మకి ఇవ్వచ్చు చాలా ఆలస్యంగా, 21 సంవత్సరాల వయసులో మ్యాక్సిమమ్ అయితే 21 సంవత్సరాల ముందని రావచ్చు వెనకని రావచ్చు, 21 సంవత్సరాల వయసులో అయితే మాత్రం రావడం జరుగుతుంది. వీటిని జ్ఞాన దంతాలు, విజ్డమ్, విజ్డమ్ టీత్స్ అంటాం, గుర్తుపెట్టుకోవాలి. ఏ ఏ దంతాలు దీనికి ఉపయోగపడతాయి ఇచ్చాడమ్మా, కొంతకాలు దీనికి ఉపయోగపడతాయి, ఉలి ఆకారంలో ఉండి ఆహారాన్ని కొరకడానికి, రథనికులు ఏం చేస్తాయి మందలు ఆహారాన్ని చేర్చడానికి, అగ్ర చర్వణకాలు చెరక ఆహారాన్ని నమలడానికి ఉపయోగపడతాయి. ఇది దంతం, దంతం సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇక్కడ ఈ దంత నిర్మాణం స్ట్రక్చర్ ఆఫ్ టూత్ వచ్చేసరికి దంతంలో మూడు భాగాలు ఉంటాయి. అవి ఏంటంటే కిరీటం, బయటికి కనిపించే ఏదైతే మన దంతాల్లో పైకి కనిపిస్తుందో దాన్ని మనం కిరీటం అంటాం. గ్రేవం, ఇది మధ్య భాగంలో ఉంటుంది, చిగురుతో కప్పబడి ఉంటుంది. లేదా మనకి రెడ్డగా ఉన్నట్టు చిగురులు ఏవైతుండో చిగురుతో కప్పబడి ఉందని ఏంటంటే గ్రేవం అంటాం. నెక్స్ట్ మూలం అమ్మ, దవడ ఎముకకుంటే ఏదైతే కన్నం అనుకున్నా కన్నం లోపల ఉన్న దాన్ని మూలం. మూడు భాగాలు ఉంటాయమ్మ, కిరీటము, గ్రేవం, మూలం, ఇలా మూడు భాగాలు ఉంటాయి. దంతంలో బయటికి కనిపించే భాగం ఏంటి, కిరీటం. దంతంలో చిగుళ్ళలో కప్పబడి ఉన్నటువంటి భాగం ఏంటి, గ్రేవం. దంతం దవడ ఎముకలో దిగబడిన భాగం ఏంటి, దంతంలో మూలం. ఈ రకంగా చెప్పొచ్చు. దంతంలో అధిక భాగం డెంటిన్ అనే దృఢమైన పదార్థంతో ఏర్పడుతుంది, చాలా ఇంపార్టెంట్ అమ్మా. దంతాలు ఎటువంటి పదార్థంతో ఏర్పడతాయి, ఎటువంటి పదార్థం, డెంటిన్ అనే పదార్థంతో ఏర్పడతాయి. దీన్ని మధ్యస్థ వచ్చి నుంచి ఉద్భవించినట్టు దంతోత్పాదక కణాలు ఏవైతే ఉన్నాయో అవి విడుదల చే అవి ఉత్పత్తి చేస్తాయి వీటిని, వీటిని స్రవిస్తాయి. నెక్స్ట్ ఇక్కడ దంతం యొక్క డయాగ్రామ్ ఇచ్చాడమ్మా. ఈ ఏదైతే ఈ దంతం యొక్క డయాగ్రామ్ ఉందో ఇది ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఐపీఈ పాయింట్, అంటే పబ్లిక్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా ఇంపార్టెంట్. ఈ డయాగ్రామ్ చాలాసార్లు అడిగాడు కాబట్టి ఏది 100% సిలబస్లో ఇది ఉంది కాబట్టి ఈ డయాగ్రామ్ కూడా చాలామంది ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ కిరీట భాగంలో డెంటిన్ ఆవరించి పింగాణి, ఎనామిల్ పొర ఉంటుంది. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ అమ్మా, పింగాణి దేహంలోని అతి దృఢమైన పదార్థం, మానవ శరీరంలో అత్యంత దృఢమైన పదార్థం ఏది, ఏది అంటే పింగాణి, ఎనామిల్ లేయర్. పింగాణి పొర దేని మీద ఉంటుంది, ఈ దంతం పైన ఉంటుంది. పింగాణి పొర, ఎనామిల్ లేయర్ చాలా చాలా స్ట్రాంగ్ అమ్మా, చాలా దృఢమైనటువంటి పదార్థంగా చెప్పుకోవచ్చు, గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్ బిట్ ఇది. అంటే మానవ శరీరం అత్యంత దృఢమైనటువంటి పదార్థం ఏంటి అంటే ఎనామిల్, పింగాణి పొర. అందుకని మనం బ్రష్ చేసేటప్పుడు మరీ హెవీగా ఎక్కువగా చేయకూడదు అమ్మా, బ్రష్ మరీ ఎక్కువగా చేయడం వల్ల అవుతుంది ఎనామిల్ లేయర్ అరిగిపోతున్నాం. ఎనామిల్ లేయర్ అరిగింది అంటే ఎందుకంటే బ్రష్ అంతా ఒకరోజు చేశారు కదా, డైలీ చేయాలి. సో డైలీ చేస్తున్నాం కాబట్టి ఎక్కువసేపు అయితే మాత్రం, సో కొందరు 15 మినిట్స్ 10 మినిట్స్ కూడా బ్రష్ చేస్తుంటారు, అంత ఎక్కువ టైం అయితే అవసరం లేదు. సో చాలా తక్కువ టైంలో ఫినిష్ అయ్యేలా చూసుకోండి. ఎనామిల్ లేయర్ చాలా ఇంపార్టెంట్, ఎనామిల్ లేయర్ కానీ అరిగిపోయిందంటే డెంటిన్ బయటకు వచ్చేస్తుంది, అప్పుడు సెన్సిటివిటీ స్టార్ట్ అయిపోతుంది, కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అమ్మా, ఎంత దృఢమైన పదార్థం అయినా సరే రోజు దాన్ని తోముతుంటే అరిగిపోతామో ప్రాబ్లం, చాలా ప్రాబ్లం అది. దీన్ని బహిస్థోచ నుంచి ఏర్పడుతుంది, ఏర్పడినటువంటి ఎమియోబ్లాస్ట్ అమ్మా. ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, ఎనామిల్ లేయర్ ఏదైతే ఎనామిల్ లేయర్ని ఏవి ప్రొడ్యూస్ చేస్తాయి, బహిస్థోచ నుంచి ఏర్పడినటువంటి ఎమియోబ్లాస్ట్లు స్రవిస్తాయి. మరి డెంటిన్ ఎవరు ఏవి స్రవిస్తాయి, డెంటిన్ ఏమన్నా ఇది మధ్యస్థ వచ్చిన చూపించినట్టు దంతోత్పాదక కణాలు స్రవిస్తాయి, చాలా ఇంపార్టెంట్. డెంటిన్ని ఏ కణాలు స్రవిస్తాయంటే మధ్యస్థ వచ్చిన నుంచి చూపించినట్టు దంతోత్పాదక కణాలు. అందుకనే మనం ఏం చెప్పుకున్నాం, దంతాన్ని బాహ్య స్టార్టింగ్లో బాహ్య మధ్యస్థ వచ్చిన నుంచి ఉద్భవిస్తాయని చెప్పుకున్నాం. బాహ్యస్థ వచ్చి నుంచి ఉద్భవిస్తాయి, మధ్యస్థ వచ్చి నుంచి ఏమి ఉద్భవిస్తాయి అంటే ఇక్కడ క్లియర్గా ఇచ్చాడమ్మా,
బాహ్యస్థం అంటే మధ్యస్థోచ నుంచి ఏముంటుంది, దంతోత్పాదక కణాల నుండి ఇవేం చేస్తాయి, డెంటిన్ పదార్థం ఉత్పత్తి చేస్తాయి. నెక్స్ట్ సెకండ్ దాని ఇక్కడ ఏమొచ్చిందమ్మా, బాహ్యస్థోచ నుంచి ఏర్పడిన ఎమియోబ్లాస్టికల్ ఏవవుతాయి, పింగాణిని స్రవిస్తాయి. ఈ రకంగా రెండూ కలిపి దంతం యొక్క నిర్మాణంలో పాల్గొంటాయి. కాబట్టి ఇది బాహ్య మధ్యస్థోచ నుంచి ఏర్పడినటువంటి భాగిక దంతం అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ దంతం లోపల చిన్న కుహరం ఉంటుంది, దీన్ని పిప్పి లాంటి పదార్థంతో నిండి ఉంటుంది, దీన్ని పల్ప్ కుహరం అంటాము. మధ్యలో చూడండి మీకు మధ్యలో ఉంటుంది ఇదంతా కూడా కుహరం, ఇదంతా డెంటిన్ అమ్మ, ఇది ఇలా డెంటిన్. ఇది ఈ డెంటిన్ పైన ఇదంతా కూడా పింగాణి పొరం. ఈ లోపల ఉండండి కుహరాన్ని మనం పల్ప్ కుహరం అంటాం. దీని లోపల పల్ప్ అనే పదార్థంతో ఉంటుంది, పిప్పి లాంటి పదార్థంతో నిర్మితమే ఉంటుంది. పల్ప్ కుహరాన్ని ఆవరించి ఒడెంటో బ్లాస్ట్ కణాలు వరుస ఉంటుంది. చాలా ఇంపార్టెంట్ అమ్మా, పల్ప్ కుహరాన్ని ఆవరించి ఉన్నటువంటి కణాలు ఏంటి, ఒడెంటో బ్లాస్ట్ కణాలు. చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. మూలంలోని డెంటిన్ ఆవరించి సిమెంట్ వంటి పదార్థం, ఎందుకంటే గట్టిగా పట్టుకోవాలి కాబట్టి సిమెంట్ వంటి పదార్థం కూడా ఉంటుంది మూలంలో. దంత మూలం దవడ ఎముక గుంటలో ఇమిడి ఉండి సిమెంట్ పదార్థం పెరియో చూడండి ఇప్పటిది పెరియోడాంటల్ పొరతో స్థిరీకృతం అవుతుంది. ఏ పొరతో స్థిరీ అంటే ఏ పొరతో గట్టిగా ఉంటుందంటే పెరియోడాంటల్ పొరతో స్థిరీకృతం అవుతుంది. ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ చిగుళ్ళు దంత మూలాన్ని కప్పి ఉంచుతాయి. చిగుళ్ళు ఏం చేస్తాయంటే రెడ్ కలర్లో కలిపి దత్తపడి దంత మూలం కనిపించకుండా ఈ దంత మూలాన్ని ప్లస్ గ్రేవాన్ రెండింటి కూడా కప్పుతూ కూడా ఇవి ఉండడం జరుగుతుంది. సో ఇది దంతం యొక్క నిర్మాణం సంబంధించిన ఇన్ఫర్మేషన్ అమ్మా. దీని తర్వాత వచ్చేటట్టు నాలుక, అంటే ఆస్యకుహరంలో భాగాలు చెప్పుకుంటున్నాం మనం వరుసగాను. ఆస్యకుహరం ఏదైతే మనం ఫస్ట్ భాగం ఆస్యకుహరం అనుకున్నామో, ఆస్యకుహరం లోపల తాలు ఉంది, తాలు గురించి చెప్పుకున్నాము. దంతాలు ఉన్నాయి, దంతాల గురించి చెప్పుకున్నాము. ఇప్పుడు నాలుక గురించి చెప్పుకుంటున్నాం. నాలుక స్వేచ్ఛగా కదిలే ఖండరహితమైనటువంటి జ్ఞానాంగము. ఇది జ్ఞానాంగం ఎందుకని, ఇది రుచిని గుర్తిస్తుంది. నెక్స్ట్ ఇది ఆస్యకుహరంలో అడుగు భాగంలో ఫ్రెమ్యులం, మా గుర్తుపెట్టుకోవాలి, ఫ్రెమ్యులం అనేటువంటి ముడత లాంటి కణజాలంతో అతికి ఉంటుంది. నాలుక ఆస్యకుహరంలో ఏ భాగానికి అతికి ఉంటుంది, ఫ్రెమ్యులం అనేటువంటి ముడత లాంటి కణజాలంకు అతికి ఉంటుంది. చాలా ఇంపార్టెంట్. నాలుక పై భాగంలో చిన్నగా ముందుకు పొడుచుకొని వచ్చే నిర్మాణం ఉంటే వీటిని సూక్ష్మాంకురాలు అంటారు. వీటిలో కొన్ని రుచి గుళికలు కలిగి ఉంటాయి. మానవుడు నాలుకపై మూడు రకాల సూక్ష్మాంకు అంటే రుచిని గుర్తించేటటువంటి రుచిని గుర్తించడానికి ఎన్ని ఉంటాయంటే మూడు రకాలు ఉంటాయి సూక్ష్మాంకురాలు. మూడు రకాలు ఏంటంటే గుర్తుపెట్టుకోవాలి, మూడు కూడా ఇంపార్టెంటే, ఫంజీఫామ్, నెక్స్ట్ తంతురూప, సర్కం వెల్లెట్. మూడు రకాలు అమ్మా. ఫస్ట్ చూద్దాం, ఫస్ట్ ఏమొచ్చాడు ఫంజీఫామ్ సూక్ష్మాంకురాలు. ఇవి ఎక్కడుంటాయి నాలుక, ఇవి పూర్వ ఉపాంత భాగంలో నాలుక చివరి ఉంటాయి. పూర్వ యొక్క ఉపాంత నాలుక యొక్క చివరి భాగంలో ఉన్నటువంటి వాటిని మనం ఏంటంటే నాలుక ఉపాంతలు ఉంటాయి ఇలా చివరి భాగంలో ఇలా ఉన్నటువంటి దీన్ని మనం ఏంటంటే ఫంజీఫామ్ సూక్ష్మాంకురాలు అంటాం. నెక్స్ట్ చూద్దాం తంతురూప సూక్ష్మాంకురాలు. తంతురూప సూక్ష్మాంకురాలు అంటే నాలుక ఉపరితలం, ఇదంతానమ్మా నాలుక యొక్క ఉపరితలం అంతా కూడా మనకి ఏంటంటే తంతురూప సూక్ష్మాంకురాలు ఉంటాయి. నెక్స్ట్ సర్కం వెళ్ళే సూక్ష్మాంకురాలు నాలుక యొక్క పరాంతం ఆధారం దగ్గర ఉంటాయి, వెనకాల ఉంటాం ఇక్కడ. ఇలా మూడు రకాలమ్మా. ఫంజీఫామ్ ఏమవుతుందంటే మొత్తం నాలుక అంటే చివరి భాగాల్లో ఉంటుంది మొత్తం, అంటే అంచు వెంబడే ముందు పూర్వాంత భాగంలో కూడా. నెక్స్ట్ నాలుక యొక్క ఉపరితలం అంతటా ఉన్నవి ఏంటంటే తంతురూప సూక్ష్మాంకురాలు. నాలుక యొక్క పేట భాగంలో ఉన్నటువంటి వెనక భాగంలో ఉన్నవి ఏంటంటే సర్కం వెళ్ళారు సూక్ష్మాంకురాలు. ఈ మూడు కూడా రుచిని గుర్తించడంలో సహాయపడతాయి, గుర్తుపెట్టుకోవాలి ఇది. నెక్స్ట్ అమ్మా నాలుక యొక్క ఇంకొక ఏంటంటే నాలుక పళ్ళను శుభ్రపరచడానికి ఉపయోగపడుతుందమ్మా. అంటే ఏవైతే మన దంతాలు అంటే మనం ఎంత బ్రష్ చేస్తాం కానీ చాలా వరకు జీవులు బ్రష్ అనేది ఉండదు, మరి వాటి దంతాలని దేంతో క్లీన్ చేసుకుంటే నాలుకతో క్లీన్ చేసుకుంటాం. అందుకే ఏమైనా సరే రిమైనింగ్ యానిమల్స్ ఏమైనా సరే ఫుడ్ అది తిన్న తర్వాత వాటిని నాలుకతో క్లీన్ చేసుకుంటారు దంతాలు మొత్తాన్ని. సో దంతాలను ఏదైతే మన పళ్ళు ఉన్నాయో నాలుక పళ్ళను శుభ్రపరచడానికి, లాలాజలాన్ని ఆహారంతో కలపడానికి, మనం నమిలేటప్పుడు దంతాలతో నమిలేటప్పుడు ఏమవుతుంటే ఆహారాన్ని అటు ఇటు కూడా ఇది కలపడానికి అయితే మొత్తం నాలుకకు ఉపయోగపడుతుంది. నెక్స్ట్ రుచిని గుర్తించడానికి ఉపయోగపడుతుంది, మింగడానికి ఉపయోగపడుతుంది, మాట్లాడడానికి కూడా సహాయపడుతుంది. అంటే నాలుక యొక్క ఉపయోగాలు చూడండమ్మా, పళ్ళను శుభ్రం చేయడానికి ఉపయోగపడుతుంది, లాలాజలంతో ఆహారాన్ని కలపడానికి ఉపయోగపడుతుంది, రుచిని గుర్తించడానికి ఉపయోగపడుతుంది, నాలుక లేకపోతే మింగడం కూడా ఇబ్బంది అమ్మా, మింగడానికి ఉపయోగపడుతుంది, నెక్స్ట్ మాట్లాడడానికి కూడా నాలుక కావాలి. ఇది నాలుక యొక్క ఉపయోగాలు. సో దీంతో మనకి ఆస్యకుహరం అయిపోయిందమ్మా, ఫస్ట్ పార్ట్ ఆస్యకుహరం అయిపోయింది. ఇప్పుడు రెండో పార్ట్ ఏమవుతుందంటే గ్రసనిలోకి ఫారింగ్స్, ముఖ కుహరం పొట్టిగా ఉండే గ్రసనిలోకి తెచ్చుకోండి. అంటే ఆస్యకుహరం దేనిలో తెచ్చుకుంటుంది, ఆస్యకుహరం దాని వెనక ఉండే గ్రసనిలోకి తెచ్చుకోవడం జరుగుతుంది. ఇది ఆహారము గాలి ప్రయాణించే ఐక్య మార్గం. చాలా ఇంపార్టెంట్ పాయింట్ అమ్మా, అసలు గ్రసని అంటే ఏ భాగం అంటే ఆహారము అది గాలి రెండు కూడా ప్రవహించేట రెండు కూడా కలిసినటువంటి ఒక జంక్షన్ బాక్స్ లాంటిది.
సరే ఏ రెండింటిని కలుపుతుంది? ఆహారం వెళ్ళేటువంటి మార్గాన్ని కలుపుతుంది, అలాగే గాలి వెళ్ళేటువంటి మార్గం, రెండింటిని కూడా కలుపుతున్నటువంటి మార్గం కింద చెప్పొచ్చు. మృదుతాలువు గ్రసని నాసికా గ్రసని, ఇక్కడ మనం చూడండి మృదుతాలువు గ్రసని మనం ఏమంటే నాసికా గ్రసని. నెక్స్ట్ ఆస్య గ్రసని ఏదైతే ఉందో అది మనకి స్వరపేట గ్రసని. మొత్తం మూడు గ్రసులు అమ్మ. ఫస్ట్ వన్ ఏమి ఇచ్చారంటే ఫస్ట్ వన్ మృదుతాలు ఆస్య గ్రసని, ఆస్య గ్రసని తర్వాత మనకి ఏంటంటే స్వరపేటిక గ్రసని, స్వరపేటిక గ్రసని తర్వాత ఏమవుతుందంటే మనకి సారీ గ్రసని మనకి నాసికా గ్రసని, ఆస్య గ్రసని, స్వరపేటిక గ్రసని. ఇలా మనకి మూడు భాగాలు కింద డివైడ్ చేసాం అమ్మ. నాసిక అంటే ఏదైతే మనం స్టార్టింగ్లో ఈ ఏదైతే ఈ నాసిక మార్గం ఏదవుతుంది దాంట్లో కలిపినటువంటిది నాసిక గ్రసని అవుతుంది. నెక్స్ట్ ఆశకూరంతో కలిసిందని మనకు ఆశ గ్రసనం అవుతుంది. నెక్స్ట్ ఆ రెండు కలిపి కింద మనకి స్వరపేటిక ఉంటుంది, కిందనే సౌండ్ వోకల్ కార్డ్ మనకి సౌండ్ ప్రొడ్యూస్ చేస్తుంది, దీన్ని స్వరపేటిక గ్రసని అంటాం. ఇలా మూడు రకాలుగా విభజించడం జరుగుతుంది. అంటే గ్రసని ఎన్ని రకాలుగా విభజించారు? మూడు రకాలుగా, నాసిక గ్రసని, ఆశ గ్రసని, అదే మనకి స్వరపేటిక గ్రసని కింద అయితే మనం డివైడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ చూద్దాం. అయితే ఈ మూడు భాగాలు కూడా ఏమవుతున్నాయి వరుసగా ఆహార వాయుక ఆహారనాళం స్వరపేటిక గ్రసంలో తెచ్చుకుంటాయి. వాయునాళం స్వరపేటిక గ్రసంలోకి కంఠబిలం ద్వారా తెచ్చుకుంటుంది. కంఠబిలం అమ్మ ఇక్కడ కింద కంఠబిలం ఉంది, కంఠబిలం ద్వారా తెచ్చుకుంటుంది. మృదులాస్తో తయారైన ఉపజీవిక, దీని లోపల మనకి నాలుగు చిన్నది ఉంటుంది అమ్మ, చిన్న నాలుగు ఉపజీవిక అంటాం. ఆహారాన్ని మింగేటప్పుడు కంఠబిలంలోకి ప్రవేశించకుండా నిరోధిస్తుంది. ఎందుకంటే మన ఆహారం మింగుతున్నప్పుడు కొంచెం ఇబ్బంది పడతాం. మింగుతున్నప్పుడు ఏమవుతుందంటే శ్వాస మార్గంలోకి వెళ్లకుండా తిన్నగా ఏమవుతుంది, ఆహార మార్గంలోకి వెళ్లే విధంగా ఏదైతే మనకి ఉపజీవిక ఎపిగ్లోటస్ ఏదైతే ఇది యూజ్ అవుతుందమ్మ. చాలా ఇంపార్టెంట్, అందుకనే మనం తినేటప్పుడు ఎక్కువగా మాట్లాడొద్దు అని అంటుంటారమ్మ. ఎక్కువ మాట్లాడలే అవుతుందంటే ఇన్ కేస్ ఇది ఉపజీవికగానే ఫంక్షన్ కొద్దిగా అటు ఇటు అయినా సరే అవుతుందంటే ముక్కులోకి వెళ్ళిపోతాం. సో మనకి రివర్స్ అవుతుంది, ఒక్కసారి మీరు కూడా మీరు అబ్జర్వ్ చేసుకుంటారు. సో కాబట్టి ఏమవుతుందంటే ఇది నిరోధించడానికి అయితే మాత్రం కంటపిల్లలో ప్రవేశించకుండా ఇది నిరోధిస్తుంది. ఏదమ్మా ఉపజీవిక, చాలా ఇంపార్టెంట్ ఇది. నెక్స్ట్ గ్రసంలో నియంత్రిత కండరాలు ఆహారాన్ని మింగడంలో సహాయపడతాయి. సో ఆహారం మింగడంలో ఉంటే గ్రసంలో ఉండే నియంత్రిత కండరాలు అయితే మాత్రం ఉపయోగపడుతుంటాయి. నెక్స్ట్ ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ అమ్మ, గవద పిల్లలు కూడా ఉంటాయి లోపల, టాన్సిల్స్ అంటాం ఇక్కడ. ఈ టాన్సిల్స్ ఏ భాగం అంటే శ్వాసరస కణజాలం, ఇది శ్వాసరస కణజాలం గ్రసంలో తెచ్చుకుంటుంది. ఇందులో కూడా మనకి ఏంటంటే గ్రసనీ గవద పిల్లలు ఉంటాయి, తాళని గవద పిల్లలు ఉంటాయి, నెక్స్ట్ అంటే జిహ్వ గవద పిల్లలు. ఇలా మనకి మూడు రకాల గవద పిల్లల కింద ఉంటాయమ్మా. ఇది గవద పిల్లలకు సంబంధించినటువంటిది. సో దీని తర్వాత భాగం ఏంటంటే ఆహార వాహిక. సో ఆహార వాహిక ఏంటంటే ఫస్ట్ ఏం చెప్పుకున్నాం, మౌత్ చెప్పుకున్నాం. మౌత్ దేనిలోకి ఓపెన్ అవుతుంది? ఆశకూరంలోకి ఓపెన్ అవుతుంది. ఆశకూరంలో ఏ భాగాలు చెప్పుకున్నాంటే తాళువు చెప్పుకున్నాము, దంతాలు చెప్పుకున్నాము, అదేదో మనకి నాలుగు గురించి కూడా మనం చెప్పుకోవడం జరిగింది. దాని తర్వాత గ్రసంలోకి వచ్చాం. గ్రసంలో ఉన్నటువంటి భాగాలు మూడు రకాల భాగాలు చెప్పుకున్నాం. ఈ మూడు రకాల భాగాలు తర్వాత దేలో తెచ్చుకుండా చెప్పుకున్నాం. అలాగే రెండింటిని ఇది ఏది ఆహార మార్గాన్ని శ్వాస మార్గం రెండింటిని కూడా కలిపేటటువంటి ఇది ఒక అంటే రెండింటిని కూడా కలిసేటువంటి ప్రదేశం కింద మనం గ్రసం కింద మనం చెప్పుకున్నాం కూడా. సో గ్రసం తర్వాత భాగం ఏంటంటే ఆస్య ఆహార వాహికమ్మ. ఆహార వాహిక ఏంటంటే ఆహార వాహిక పలుచని పొడవైన నాళం, ఇది మెడ ఉరక్కోరం విభాజక పట్లం ద్వారా పరభాగానికి ప్రయాణించి జీర్ణాశయంలోకి తెరుచుకుంటుంది. ఇంకొకసారి డయాగ్రామ్ చూద్దాం. ఇది నోరమ్మ, నోరు నెలలో తెచ్చుకుంది, ఆశకూరంలో తెచ్చుకుంది, ఆశకూరం గ్రసంలో తెచ్చుకుంది, గ్రసం ఏమవుతుంది ఆహారం, ఇదంతా ఆహార వాహికం. ఆహార వాహికం ఏమైంది మెడ నుంచి ఇదే ఉరభాగంలోకి ప్రయాణించి ఉరభాగం నుంచి మనకి డయఫ్రమ్ ఉంటుందమ్మా, డయఫ్రమ్ విభాజక పట్లం. విభాజక పట్లం అంటే ఏంటి, ఉరభాగాన్ని ఉదర భాగాన్ని విభజన చేస్తున్నటువంటి విభాజక పట్లం దాటి అంతవరకు కూడా దాటి ఏమవుతుంది మనకి ఇక్కడ జీర్ణాశయంలోకి తెరుచుకుంటుంది. ఈ భాగం మొత్తాన్ని మనం ఏంటంటే ఆహార వాహిక చెప్పడం జరుగుతుందమ్మా. ఇది ఆహార వాహిక. ఇది నెక్స్ట్ అమ్మా, ప్రయాణం జీర్ణాశయం తెచ్చుకుంటుంది. కండరితమైన జఠర ఆహార వాహిక లేదా హృదయ సంవరిని ఆహార వాహిక జీర్ణాశయంలోకి తెచ్చుకోవడానికి నియంత్రిస్తుంది. మరి ఆహార వాహిక జీర్ణాశయం అంటే ఇక్కడ ఆహార వాహిక ఉంది, ఇది జీర్ణాశయం. ఈ జీర్ణాశయంలో తెచ్చుకోవడానికి నియంత్రించడానికి ఒకటి ఉంటుంది. ఆ నియంత్రించేది ఏంటంటే ఇక్కడ చూడండి, కండరితమైన జఠర ఆహార వాహిక. ఇది ఇక్కడ జఠర ఆహార వాహిక లేదు హృదయ సంవరిని. ఇక్కడ మనం చూడండి గుర్తుపెట్టుకున్నామా, హృదయ సంవరిని ఆహార వాహిక జీర్ణాశయంలోకి తెచ్చుకోవడానికి నియంత్రిస్తుంది. అంటే ఆహార వాహిక జీర్ణాశయంలో తెచ్చుకొని నియంత్రించేది ఏంటి, హృదయ సంవరిని లేదా మనకి ఆహార వాహిక జఠర ఆహార వాహిక అంటాము. గుర్తుపెట్టు, కండరితమైన జఠర ఆహార వాహిక లేదా హృదయ సంవరిని ఏం చేస్తుంది, ఈ ఆహార వాహికని జీర్ణాశయంలోకి తెచ్చుకోవడం నియంత్రిస్తుంది. అంటే ఇది లో మింగిన ఏమవుతుంది, ఈ ఫుడ్ జీర్ణాశయంలోకి వెళ్ళాలా లేదా నియంత్రించేది ఏంటంటే ఈ హృదయ సంవరిని అనేది మనకి ఉపయోగపడుతుంది. ఇది ఆహార వాహికకి సంబంధించిన ఇన్ఫర్మేషన్.
సో దీని తర్వాత వచ్చేటువంటి జీర్ణాశయం స్టమక్ కవర్. జీర్ణాశయం చూద్దాం. జీర్ణాశయం వెడల్పైన స్ఫీతి చెందగల, స్ఫీతి అంటే సాగు కొద్ది సాగుతుందమ్మ, ఇది వెడల్పు కొద్ది సాగుతుంది. కండరయుతమైన సంచి వంటి జే ఆకారపు నిర్మాణం చాలా ఇంపార్టెంట్. జీర్ణాశయము అది మగేదన్నది ఏ ఆకారంలో, జే ఆకారంలో ఉన్నటువంటి నిర్మాణం చెప్పుకోవచ్చాము. జే ఆకారం ఇది ఉదర కుహర పూర్వభాగంలో ఎడం వైపు విభాజక పట్లానికి క్రింద ఉంటుంది. విభాజక పట్ల ఏదవుతుందో, విభాజక పట్లానికి కింద కొద్ది ఎడం వైపు ఉంటుంది, ఎడం వైపు ఉండడం జరుగుతుంది. ఇది మూడు ముఖ్య భాగాలను కలిగి ఉంటుంది. ఏంటా భాగాలు, భాగాలు చూద్దామా. గుర్తుపెట్టి భాగాలు చాలా ఇంపార్టెంట్. పూర్వ భాగాన్ని హార్టిక్ భాగం అని, ఇందులో ఆహార నాళాలు తెచ్చుకుంటుంది. నెక్స్ట్ మధ్య భాగాన్ని మనకి ఫండిక్ జీర్ణక్రియకు ఉపయోగపడుతుంది. నెక్స్ట్ పరభాగాన్ని జఠర నిర్గమన భాగం, ఇది చిన్నప్రేగ యొక్క మొదటి భాగంలో తెచ్చుకుంటుంది. ఇక్కడ గుర్తుపెట్టుకోవాలమ్మా, స్టార్టింగ్ ఆహార వాహిక ఎక్కడ తెలుసుకోవడానికి భాగాన్ని మనం అంటే హార్టిక జీర్ణాశయం, అంటే హార్టిక భాగం అని చెప్పుకోవచ్చు. జీర్ణక్రియకు ఉపయోగపడేటువంటి భాగం మొత్తాన్ని మనం ఏమంటే ఫండిక్ జీర్ణాశయం అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఏమవుతుంది, చిన్నప్రేగ యొక్క ఆంతరమూలం వైపు ఉంటుందమ్మా, అక్కడ ఉన్నటువంటి భాగాన్ని మనం ఏమంటే జఠర నిర్గమ జీర్ణాశయం అని చెప్తాం. ఇలా మనకు మూడు భాగాలమ్మా, హార్టిక, ఫండిక్, జఠర నిర్గమ భాగాలు, మూడు భాగాల కింద అయితే మాత్రం ఈ జీర్ణాశయం అనేది విభజింపబడి ఉంటుంది. ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ చూడమ్మా, చిన్నప్రేగు మొదటి భాగంలోనూ జఠర నిర్గమ రంధ్రం ద్వారా తెరుచుకుంటుంది. ఇక్కడ ఒక రంధ్రం ఉంటుందమ్మా, ఈ రంధ్రాన్ని మనం ఏంటంటే జఠర నిర్గమ రంధ్రం అంటాం. జఠర నిర్గమ రంధ్రం ద్వారా తెరుచుకుంటుంది. ఈ రంధ్రాన్ని నియంత్రించడానికి జఠర నిర్గమ సంవరణి ఉంటుంది. అసలు సంవరణి తాలూకు ఫంక్షన్ ఏంటంటే, ఒక్కసారి ఆహార వాహికలోంచి ఆహారం జీర్ణాశయంలోకి వెళ్ళింది అంటే తిరిగి వెనక్కి రాదు, గుర్తుపెట్టుకోండి. అంటే వెనక్కి రాకుండా ఈ లోపల పంపించడానికి ఉపయోగపడుతుంది, సంవరణ అనేది ఉపయోగపడడం జరుగుతుంది. సో ఇది ఓవరాల్గా చెప్పింది. అయితే ఇక్కడ మనకి దీనిలో కంటే చిన్నప్రేగులోకి ఒకసారి వెళ్ళిందంటే జీర్ణాశయం తిరిగి వెనక్కి వచ్చే సమస్య లేదమ్మా. సో ఈ ముందు వరకు కూడా వచ్చే ఛాన్స్ అయితే మాత్రం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. సో ఇది జీర్ణాశయానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో దీని తర్వాత చిన్నప్రేగు చూద్దాం, స్మాల్ ఇంటెస్టైన్, చిన్నప్రేగ. సో ఆహార నాళం చిన్నప్రేగు చాలా పొడవైన ఉండేది, అంటే చాలా పొడవు ఉండే భాగం అమ్మా. అంటే జీర్ణాశయం ఏదైతే ఆహార నాళం ఉందో, ఆహార నాళం జీర్ణ వ్యవస్థలోని అత్యంత పొడవైనటువంటి భాగం ఏంటి అంటే చిన్నప్రేగు అని చెప్పుకోవచ్చు. చాలా ఇంపార్టెంట్ అమ్మ ఇది. ఇది మనకి మినిమం నియర్లీ ఒక 6 మీటర్స్ వరకు కూడా లెంగ్త్ ఉండడం జరుగుతుంది. దీనిలో వరుసగా మూడు భాగాలుగా గుర్తించవచ్చు. అవేంటంటే సమీపంలో ఉన్న ఆంతరమూలము, మధ్యలో పొడవుగా మెలితిరినటువంటి జజునం, అలాగే దూరాగ్ర ఎక్కువగా మెలికలు తిరిగినటువంటి శేషాంతరికం ఉంటాయి. ఇందులో మనకు ఉన్నటువంటి భాగాలు ఏంటంటేమా, మూడు భాగాల కింద ఉంటాయి. మూడు భాగాలు ఏంటంటే ఆంతరమూలము, జజునం, అదే మనకి అంటే శేషాంతరికం. ఈ మూడు భాగాల కింద అయితే విభజింపబడి ఉంటుంది. అలాగే జీర్ణాశయంలో మూడు భాగాలు చెప్పుకున్నాం, అలాగే చిన్నప్రేగులు కూడా మూడు భాగాలు చెప్పుకున్నాం. మూడు భాగాలు వరుసగా గుర్తుపెట్టుకోవాలి, మీరు గుర్తుపెట్టుకోండి. ఆంతరమూలం ఇక్కడ మనకి ఉన్నటువంటి ఈ సీ షేప్లో ఉన్నటువంటి యూ షేప్ అనొచ్చు, సీ షేప్ అనొచ్చు, ఈ షేప్లో ఉంటుంది మనం ఆంతరమూలం అంటాము. దాని తర్వాత నెక్స్ట్ జజనం ఉంటుంది, జజనం తర్వాత శేషాంతరికం ఉంటుంది. ఇలా మనకి డియోడినము, జజనం, ఇలియం అంటాం. ఇలా మనకి 3 పార్ట్స్ ఉంటాయి. ఆంతరమూలంలోకి ఐక్య కాలేయ క్లోమనాళాలు తెరుచుకుంటాయి. ఇందులోకి మన ఆంతరమూలంలోకి ఏవే తెచ్చుకుంటాయి అంటే కాలేయం నుంచి వచ్చేటువంటి నాళము తెచ్చుకుంటుంది, క్లోమం నుంచి వచ్చే నాళం కూడా తెచ్చుకుంటుంది, రెండు కూడా తెచ్చుకుంటాయి. శేషాంతరికం పెద్ద ప్రేగులోకి తెచ్చుకుంటుంది, శేషాంతరికం తర్వాత భాగం ఉన్నటువంటి పెద్ద ప్రేగులోకి తెచ్చుకోవడం జరుగుతుంది. సో ఇది దీనికి సంబంధించింది. నెక్స్ట్ దీని తర్వాత వచ్చిన ఏంటంటే పెద్ద ప్రేగం. ఈ భాగంలో అందనాళం, కోలాన్, పురీష్నాళం ఉంటాయి. ఇందులో పెద్ద ప్రేగులో మూడు భాగాలు, ఇందులో కూడా మూడు భాగాలు అమ్మా, ఒకటి అందనాళము, రెండు కోలాన్, మూడు పురీష్నాళం. ఇలా మనకు మూడు భాగాలు ఉంటాయి. అందనాళం చిన్న అందకోశాన్ని కలిగి సహజీవనం చేసే సూక్ష్మజీవులు ఆతిథ్యం ఇస్తుంది. చాలా ఇంపార్టెంట్ అమ్మా. మొదటి భాగం మనం ఏమన్నాం, అందనాళం అన్నాం. సో అందనాళం ఏం చేస్తుందంటే సహజీవనం చేసే సూక్ష్మజీవులు ఉంటాయి. ఇందులో సూక్ష్మజీవులు ఉంటాయి, పెద్ద ప్రేగులో మనకు ఉపయోగపడే సూక్ష్మజీవులు ఉంటాయి, గుర్తుపెట్టుకోవాలి. అంటే మనం తీసుకున్నటువంటి ఫుడ్లో ఏమన్నా సెల్యులోజ్ కంటెంట్ ఏమైనా ఉంటే అది మనం డైజెస్ట్ చేయలేదు, మన బాడీ డైజెస్ట్ చేసుకోలేదమ్మా. సో అటువంటివన్నీ కూడా ఈ సూక్ష్మజీవులు కొంతవరకు వాటిని జీర్ణం చేయడానికి ఉపయోగపడతాయి. అందనాళం నుంచి పొడుచుకుని వచ్చే సన్నటి వేళ్లాంటి నాలికా యొక్క నిర్మాణాన్ని క్రిమిరూప ఉండుకు ఉంటుందమ్మా. దీన్ని అపెండిక్స్ అంటాం, అపెండిక్స్, ఉదర గవద బిల్లని కూడా అనొచ్చు దీన్ని. సో దీన్ని మనకు ఉపయోగం అసలు ఏం ఉపయోగం ఉండదమ్మా. ఇది ఒక వెస్టికల్ ఆర్గన్, అవశేష అవయం, ఇది ఒక అవశేష అవయం. దీనివల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు, కానీ దీని లోపలికి ఏమైనా సరే బై మిస్టేక్ ఆహారం ఏమైనా కొద్దిగా ఆహారం వెళ్తే అది ఎట్టి వెళ్ళక ఉండుకులు అలా ఉండిపోతుందమ్మా. అది కొన్నాళ్ళు కుళ్ళుపోయి దాని నుంచి మనకి విషవాయువులు అయ్యి రిలీజ్ అయ్యి అది 24 అవర్స్ పెయిన్ వస్తుంది. 24 అవర్స్లో దాన్ని కట్ చేసి తీసేయాలమ్మా 24 గంటల్లోను. సో అపెండిక్స్ అంటాం, అపెండిసైటిస్ అంటాం. సో ఆ రకంగా రావడానికి అపెండిక్స్ అంతా యూజ్ అవ్వడం జరుగుతుంది. ఇది మనకు అవశేషమే, ఎటువంటి ఉపయోగం కూడా లేదు, అయితే మానవుల్లో అయితే లేవు. సో మిగతా జీవులు ఉంటాయి. నెక్స్ట్ అందనాళం, కోలాల్లోకి తెచ్చుకున్నాం. అందనాళం నెక్స్ట్ పార్ట్ ఏంటి, కోలాన్. మొత్తం అందనాళము, కోలాను మూడు చెప్పుకున్నాము. అందనాళం కాస్త ఏమో తెచ్చుకుంటుంది, కోలాన్. అందనాళం లోపల ఏముంటాయమ్మా, ఏం చెప్పుకున్నాం, సూక్ష్మ జీవులు ఉంటాయి. అందనాళం కాస్త దేలోకి తెచ్చుకుంటుంది, కోలాన్లోకి తెచ్చుకుంటుంది.
ఇది ఆరోహ అడ్డు అవరోహ భాగాలుగా సిగ్మాయిడ్ కోలాన్గా ఏర్పడి పురీసనాళంగా మారుతుంది. లాస్ట్ మనకి ఇది మళ్ళీ అవుతాం, కోలాన్లో ఎన్ని భాగాలు ఉన్నాయి, ఆరోహ అడ్డు అవరోహ భాగాలు ఇట్లా మొత్తం మూడు భాగాలు ఉన్నాయి, దాన్ని సిగ్మాయిడ్ కోలాన్గా ఏర్పడి లాస్ట్ ఏమవుతుంది, పురీసనాళంగా మారుతుంది. కోలాన్ పైన బాహ్యంగా ఉబ్బుగా ఉన్నటువంటి వాటిని మనం హాస్ట్రా అంటాము. చాలా ఇంపార్టెంట్, కోలాన్ మొత్తం ఉప్పు ఉంటుందా, ఉప్పు ఉండడం అంటే ఇలా 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 ఉప్పు ఉంటుందా, ఇలా ఉప్పు ఉంటుంది, ఇలా 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 ఉప్పు ఉన్నటువంటి ఆ ఉబ్బు ఉన్నటువంటి ఆ భాగాలు ఏవైతే ఉన్నాయో ఆ ఉబ్బునటువంటి భాగాలు మనం ఏమంటే ఇక్కడ మనకి ఇచ్చారమ్మా హాస్ట్రా అంట. హాస్ట్రా పురీసనాళం చిన్న విస్పారిత తిత్తి లాంటి నిర్మాణము, పురీసనాళం లాస్ట్ పార్ట్ మీద ఇది మనకు కొద్ది ఉబ్బుతుంది మిగతా వాటికండని, ఇది పాయు కాలువగా ముందుకు సాగి పాయు ద్వారా బయట తెచ్చుకుంటుంది. ఇది మనకి ఏమంటుంది, పాయు ద్వారా మనకి బయటకు తెచ్చుకుంటుంది. అయితే పాయు రంధ్రాలు నియంత్రించడానికి అరేఖిత కండరాలు ఏర్పడి అంతర పాయు సంభరిణి, అలాగే మనకి నియంత్రిత రేఖిత కండరాలు ఏర్పడి బాహ్య పాయు సంభరిణి కింద మారుతాయి. గుర్తుపెట్టుకోదమ్మా, అంతర పాయు సంభరిణి దేంతో ఏర్పడుతుంది, అరేఖిత కండరాలతో. అదేవిధంగా మనకి బాహ్య పాయు సంభరిణి అంటే పాయువుకు లోపల బయట ఆ రంధ్రానికి లోపల పైన కండరాలు ఉంటాయి, అరేఖిత కండరాలు ఉంటాయి, రేఖిత కండరాలు ఉంటాయి. అరేఖిత కండరాలు ఏంటి, అంతర పాయు సంభరిణి ఏర్పడుతున్నాయి. రేఖిత కండరాలు ఏం చేస్తాయి, ఇవి నియంత్రితం నియంత్రిస్తుంది. బాహ్య పాయు సంభరిణి అంటే మనం మనం ఏదో మలంకి వెళ్ళాలి అనిపించినప్పుడు మనం బయటకు రావడం జరుగుతుంది. చిన్నపిల్లలు అయితే సరిగ్గా పనిచేయవు కాబట్టి వాళ్ళు మోసం చెప్పకుండా కూడా అయిపోతుంటుంది. సో దానికి కారణం ఇదే. నెక్స్ట్ ఏంటంటే ఉంటాయి, పెద్ద ప్రేగులో జీర్ణక్రియ పెద్దగా జరగదు. పెద్ద ప్రేగులు ఏమంటే జీర్ణక్రియ అయితే ఏమి ఉండదు. కొంత నీరు లవణాలు కొన్ని ఔషధాలను ఇది శోషిస్తుంది. ఇది ఓన్లీ నీటిని, అదేవిధంగా లవణాలను మాత్రమే శోషిస్తుంది, గుర్తుపెట్టండి, ఔషధాలను కూడా శోషిస్తుంది. నెక్స్ట్ ఏంటంటే శ్లేష్మాన్ని స్రవించి జీర్ణం కాని పదార్థాలతో కలిపి ఉంచి జారేటట్లు చేస్తూ పాయువు ద్వారా బయటకు పంపుతుంది. ఇది మొత్తం మలాన్ని బయటకు పంపడానికి కొద్దిగా ఇది ఉపయోగపడడం జరుగుతుంది. ఇది ఏదైతే మనకి ఆహార నాళం యొక్క నిర్మాణం. దీని తర్వాత అనుబంధ గ్రంథులు ఉంటాయమ్మా. అంటే ఇక్కడ మనకి నోటితో మొదలయ్యి ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే నోటి దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది చెప్పుకున్నాం. ఆహార నాళం అనేది నోటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి ఎంతవరకు ఉంటుందంటే పాయు వరకు కూడా, పాయు వరకు కూడా గొట్టలు ఉంటుందని చెప్పుకున్నాం టోటల్. ఈ లోపల ఆహార నాళం యొక్క గోడలు ఎక్కడెక్కడ ఏ విధంగా ఉంటాయి అంటే మొత్తం మనకు వరుసగా గోడలు ఇవన్నీ కూడా ఇది దీని మధ్యలో మనకు ఆహారం వెళ్తూ ఉంటుంది వెళ్తూ ఉంటుంది. అయితే గోడలు ఎలా ఉంటాయన్నది మనం ఇప్పుడు డిస్కస్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ అవుతాం ఎలిమెంటరీ కనుక తర్వాత హిస్టాలజీ అంటే ఇంటర్నల్ స్ట్రక్చర్ అవుతుంది ఒక రకంగా. సో ఆహార వాహికు నుండి పురీసనాళం వరకు గల ఆహార నాళ గోడల్లో నాలుగు స్థలాలు ఉంటాయి. ఎన్ని స్థలాలు ఉంటాయి, నాలుగు స్థలాలు గుర్తుపెట్టుకోవాలి. నాలుగు స్థలాలు ఎక్కువ వరుసగా చూడదు. ఫస్ట్ శిరోసా ఒకటి ఉంటుంది, నెక్స్ట్ వెలుపలి కండర స్థలం, వెలుపలి కండర స్థలం ఒకటి ఉంటుంది, నెక్స్ట్ అధ శ్లేష్మ స్థలం ఒకటి ఉంటుంది, లాస్ట్ శ్లేష్మ స్థలం. ఇలా మనకి నాలుగు స్థలాలు అయితే ఉంటాయి. ఈ వరుస కూడా గుర్తుపెట్టుకోవాలి మీరు, శిరోసా ఒకటి, కండర స్థలం ఒకటి, అధ శ్లేష్మ స్థలం ఒకటి, శ్లేష్మ స్థలం. సో చుట్టూ ఉన్నదాన్ని మనం ఏంటంటే శిరోస అంటాం. తర్వాత ఇక్కడ ఈ తర్వాత ఉన్నటువంటి రెండింటిని కూడా మనం కండర స్థలాలు అంటాము. ఒకటి వలయ కండరాలు, ఇంకోటి ఆయుధ కండరాలు ఉంటాయి. దాని తర్వాత ఉన్నదాన్ని మనం ఏమంటాం అంటే అధ శ్లేష్మ స్థలం అనొచ్చు. ఇంకా లాస్ట్ వన్ ఏంటంటే శ్లేష్మ స్థలం. ఇలా మనకి నాలుగు స్థలాల కింద అయితే మనం డివైడ్ చేయడం కాదు. ఫస్ట్ శిరోస పొర, ఈ శిరోస పొరకు వచ్చేసరికి అంటే శిరస్ అనొచ్చు లేదా శిరోస అనొచ్చు ఇవ్వచ్చు. ఇది వెలుపలి పొర పలుచని మీసోథీలియంతో, చాలా ఇంపార్టెంట్. శిరోస దేంతో నిర్మితం అవుతుందంటే మీసోథీలియంతో నిర్మితం అవుతుంది. కొంత సంయోజక కణాలు కణజాలంతోనే ఏర్పడుతుంది. సంయోజక కణజాలము, మీసోథీలియం ఈ రెండు కూడా కలిపి ఈ శిరోస ఈ పొర ఏదైతుందో చుట్టూ ఉన్న పొర ఏర్పడటం జరుగుతుంది. సో దీని తర్వాత రెండవది, రెండోదానికి వచ్చాం వెలుపలి కండర స్థలం. వెలుపలి కండర స్థలం మనకైతే మస్కులారిస్ ఎక్స్టర్నల్ అంటాం. అయితే దీనిలో వచ్చేసరికి ఇది అరేఖిత కండరాలతో ఏర్పడుతుంది. సాధారణంగా వెలుపలి ఆయుధ కండరాలు లోపల వలయ కండరాలతో ఏర్పడుతుంది. సో వెలుపల భాగం అంతా కూడా ఇదంతా కూడా ఆయుధ కండరాలతో ఉంటుంది. ఈ లోపల భాగం అంతా కూడా అంటే వలయ కండరాలు. ఇలా మనకి రెండు రకాల కండరాలతో ఇది ఏర్పడటం జరుగుతుంది. నెక్స్ట్ చూద్దాం ఇక్కడ జీర్ణాశయం లాంటి కొన్ని భాగాల్లో ఏటవాలుగా మనకంటే అవనము కండర స్థలం ఉండొచ్చు. అంటే ఇక్కడ ఏటవాలుగా ఉంటుంది. మనకి రెండు రకాల కండరాలు చెప్పుకున్నాం. ఏంటి, ఒకటి ఆయుధ కండలు ఏంటి నిలువుగా ఉన్నాయి చెప్పుకున్నాం, రెండోది అడ్డంగా ఉన్నాయి చెప్పుకున్నాయి. నెక్స్ట్ రెండు ఇలా ఏటవాలుగా కూడా ఉంటాయి. ఇలాగ ఇక్కడ ఈ ఏటవాలు కణాలు ఎక్కడ ఉంటాయంటే జీర్ణాశయం గోడలో, జీర్ణాశయం ఎక్కడైతే ఉందో ఈ జీర్ణాశయం గోడలో ఏటవాలుగా ఉన్నటువంటి కండర స్థలం కూడా ఉండవచ్చు. ఇది గుర్తుపెట్టుకోవాలి, మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ అధ శ్లేష్మ స్థలం ఏంటని చూద్దాం. ఇది వదులైన సంయోజిత కణజాలంతో ఏర్పడి నాడులు రక్తనాళాలు శోషరస నాళాలను కలిగి ఉంటుంది. ఇది ఇంపార్టెంట్ అమ్మ. ఇది అంటే ఆహారం అంటే ఆహార వర్ణాలు ఏదైతుందో ఆహార నాళం అడ్డుకోతలు, ఆహార నాళంలో
ఏ భాగంలో ఏ భాగంలో నాడులు రక్తనాళాలు శోషరస నాళాలను కలిగి ఉంటుంది ఎక్కడ కలిగి ఉంటుందంటే అధశ్లేష్మ స్థరాన్ని కలిగి అదే అధశ్లేష్మ ఏదైతుందో ఇది ఈ స్థరంలో ఈ నాడులు అదే విధంగా అంటే శోషరస నాళాలు రక్తాలు ఇవన్నీ కూడా ఉంటారు నెక్స్ట్ ఆంతరమూలంలోని అధశ్లేష్మ స్థరంలో అంటే చూడండి బ్రన్నర్ అంటే మనకి బ్రన్నర్ గ్రంథులు ఉంటాయి ఇది ఏం చేస్తుంది శ్లేష్మాన్ని స్రవిస్తుంది అంటే అధశ్లేష్మ స్థరం కాబట్టి ఇది శ్లేష్మాన్ని స్రవించాలి సో శ్లేష్మాన్ని స్రవించే గ్రంథుల కింద చెప్పుకోవచ్చు ఇది లాస్ట్ వన్ ఏంటంటే శ్లేష్మ స్థరం ఈ శ్లేష్మ ఇది ఆహార నాళం లోపలి కూడా జీర్ణనాళ కుహరాన్ని చుట్టి ఉంటుంది జీర్ణనాళ కుహరం అంటే ఈ మధ్యలో ఉన్నంత కూడా జీర్ణనాళ కుహరం ఈ కుహరాన్ని చుట్టూ ఉన్నటువంటి పొరని ఏమంటే శ్లేష్మ స్థరం అంటాం ఈ శ్లేష్మ స్థరం తర్వాత అధశ్లేష్మ స్థరం ఉంటుంది దాని తర్వాత వలయకండాలు ఉంటాయి దాని తర్వాత ఆయుధ కండాలు ఉంటాయి సో దీని తర్వాత మనకేంటే శిరోస్తపోరం ఉంటుంది ఇది ఓవరాల్ గా ఉన్నటువంటి స్ట్రక్చర్ ఇది అయితే శ్లేష్మ స్థలం వచ్చేసరికి ఇది ఆహార నాళం యొక్క ఏదైతే కుహరాన్ని చుట్టూ ఉంటుంది జీర్ణాశయపు లోపల ఉపకాల క్రమరహితంగా ముడతలను కలిగి ఉంటుంది వీటినే జఠర రుగే చాలా ఇంపార్టెంట్ జఠర రుగే రుగే అంటే అర్థం ఏంటంటే ముడతలు ఉంటాయి ఇందులో ఉంటాయి జీర్ణాశయం లోపల అంటే ఆహార నాళము జీర్ణాశయం లోపల ఉంటే ముడతలను ఏమంటాం క్రమరహితంగా ఉన్న ముడతలను ఏమంటాం అంటే జఠర రుగే అని అందడం జరుగుతుంది వీటిని మధ్యన అనేక సూక్ష్మ జఠర గ్రంథాలు వాటి మధ్య మధ్యలో ఏముంటాయి సూక్ష్మ అంటే మనకి ఇలా 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 ఉంది ఈ మధ్య మధ్యలో ఏమంటే ఈ జఠర గ్రంథులు అనేవి ఉండడం జరుగుతుంది ఇది నెక్స్ట్ వచ్చేది ఏంటంటే చిన్న ప్రేగు శ్లేష్మ స్థలం ఏర్పడిన చిన్న వేళ్ళ లాంటి నిర్మాణం ముడతలు ఆంత్ర చూసుకోవాలి ఇక నెక్స్ట్ ఏంటంటే చిన్న ప్రేగు ఏదైతుందో ఈ చిన్న ప్రేగు యొక్క శ్లేష్మ స్థలం ఏర్పడిన చిన్న వేళ్ళ అంటే వేళ్ళ వంటి ఇవన్నీ కూడా మనకి ఇలా వేళ్ళ వంటి నిర్మాణాలు ఉంటాయి ఇలా ముడతలు పడినటువంటి వేళ్ళ వంటి నిర్మాణాలు మనం ఏంటంటే ఆంత్ర చూషకాలు చాలా ఇంపార్టెంట్ ఇది ఆంత్ర చూషకాలు అని అనడం జరుగుతుంది ఆంత్ర చూషకాలపై గల స్తంభాకార ఉపకలాకణాలు అనేక సూక్ష్మ నిర్మాణాలను కలిగి ఉంటాయి వీటిని సూక్ష్మ చూషకాలు అంటాం అంటే ఇక్కడ ఏమైంది ఆంత్ర చూషకాలు ఏర్పడ్డాయి ఈ ఆంత్ర చూషకాల పైన మళ్ళీ ఏమవుతుందంటే సూక్ష్మ నిర్మాణాలు ఉంటాయి అనేక చిన్న చిన్న నిర్మాణాలు ఉంటాయి దేంతో ఏర్పడుతున్నాయి స్తంభాకార ఉపకలాకణాలతో ఏర్పడుతుంది స్తంభాకార ఉపకలాకణాలతో ఏర్పడినటువంటి సూక్ష్మ నిర్మాణాలు ఏమంటే సూక్ష్మ చూషకాలు అంటాం మొదటగా ఏర్పడిన వాటిని అంటే ఆంత్ర చూషకాలు అంటాం ఆంత్ర చూషకాల మీద ఏర్పడినటువంటి వాటిని మనం సూక్ష్మ చూషకాలు అంటారు ఇవి కుంచె అంచును ఏర్పరిచి శోషణ తలాన్ని పెంచుతుంది అంటే ఇదేమైంది ఇలా 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 ఉండడం లేవుతుందంటే శోషణ యొక్క తలం పెరుగుతుంది ఎందుకంటే దీన్ని ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక థ్రెడ్ తీసుకుంటే ఇది ఇక్కడ నుంచి ఇక్కడ లెంత్ ఉంది ఇదే ఇదే థ్రెడ్ ఇలా 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 అదే అదే డిస్టెన్స్ ఇలా తీసుకుని అనుకోండి ఏమవుతుంది ఈ సర్ఫేస్ ఏరియా అంతా కూడా పెరుగుతుంది ఎందుకంటే ఆహార పదార్థాలు శోషణ చేసుకోవాలి కాబట్టి శోషణ తలాన్ని పెంచడం కోసం ఇలా మొత్తం అంటే ఈ సూక్ష్మ చూసుకాలను కలిగి ఉంటుంది ఇది దీని తర్వాత చూడడం ప్రతి ఆంత్ర చూసుకంలోనూ ఒక కేశనాళిక కణజాలం లాక్టియల్ అని పిలువబడే ఒక పెద్ద శోషర స్నాలం ఉంది లాక్టియల్ అని ఇప్పుడు డయాగ్రామ్ ఇచ్చాడు ఈ లాక్టియల్ అని చెప్పేసి ఒక సూక్ష్మ శోషర స్నాలం కూడా ఉంటుంది శ్లేష్మ స్థలం గోళికా కణాలు అంటే గాబ్లెట్ కణాలు కలిగి ఉంటుంది శ్లేష్మది ఏమంటే గాబ్లెట్ కణాలు సో గాబ్లెట్ కణాలకు ఒక పేరు ఏంటంటే గోళికా కణాలు అంటాం ఇది ఏం చేస్తుంది శ్లేష్మాన్ని స్రవిస్తాయి ఇక్కడ శ్లేష్మాన్ని రెండు స్రవిస్తున్నామా అధ శ్లేష్మ స్థలంలో కూడా శ్లేష్మాన్ని స్రవిస్తుంది సో అది మనకు ఆల్రెడీ పైన చెప్పుకున్నాం అధ శ్లేష్మ స్థలం స్థలంలో ఏదైతుందో దానిలో ఏదైతే అధ శ్లేష్మ స్థలం ఇందులో వదలని కాదంటే మనకేంటి బ్రన్నర్ గదులు ఉంటాయి ఈ బ్రన్నర్ గదులు ఏంటంటే శ్లేష్మ స్రవిస్తాయి అదేవిధంగా పెద్ద ప్రేగులో చిన్న ప్రేగులోకి వస్తారు కానీ పెద్ద ప్రేగులు కూడా ఏమవుతుందంటే ఈ శ్లేష్మాన్ని స్రవించేటటువంటి కణాలు ఉంటే వాటిని మనం గాబ్లెట్ కణాలని అనడం జరుగుతుంది ఇది పెద్ద ప్రేగు గోడలను ఎంజైమ్ ప్రభావాలను రక్షిస్తుంది ఇది ఏం చేస్తుందంటే పెద్ద ప్రేగులు ఏమైనా ఎంజైమ్లు ఉంటే ఆ ఎంజైమ్ల గోడ నుంచి రక్షించడం కోసం ఈ శ్లేష్మ స్థలం అనేది ఉపయోగపడడం జరుగుతుంది ఇంకొకటి అంతేకాకుండా శ్లేష్మం యొక్క ఇంకొక ఇంపార్టెన్స్ ఏంటంటే ఆహారాన్ని సులభంగా జారేటట్టు చేస్తుంది అంటే పెద్ద ప్రేగులకు వస్తుందంటే ఇది మనకు ఆహారం కంప్లీట్గా జీర్ణమైపోయింది జీర్ణమైన ఆహారం మనకు ఫ్రీగా మోసం అంటే బయటకు రావడం కోసం సులభంగా జారేటట్టు చేయడానికి కూడా ఈ శ్లేష్మ స్థలం అనేది ఉపయోగపడడం జరుగుతుంది నెక్స్ట్ చిన్న ప్లేగు శ్లేష్మ స్థలంలో ఆంత్ర చోషకాల మధ్య లేబర్ క్యూన్ గుహికలు ఉంటాయి ఇది కూడా ఇంపార్టెంట్ చిన్న ప్రేగు ఆంత్ర చూసుకాల మధ్య ఉన్నటువంటి గ్రంథులు ఏంటి ఏముంటాయి ఇటువంటి నిర్మాణాలు ఉంటాయంటే లేబర్ క్యూన్ గుహికలు ఉంటాయని చెప్పని చూడడం జరిగింది ఇది ఓవరాల్గా ఏదైతే పేగు అంటే పేగు అని కాదు ఆహార నాళం యొక్క గోడలోను నాలుగు రకాల గోడల్లోను ఏ రకం గోడలో ఏ విధంగా ఉంటుంది అనేది మనకి డిస్కస్ చేయడం జరిగింది దీంతో ఆహార నాళం ఏదైతుందో ఆహార నాళం కంప్లీట్ అయిపోయింది ఆహార నాళంలో వరుసగా మనకు నోటితో మొదలయ్యి వాయువు తంతమైంది నోరు ఆస్తికుహరము గ్రస్థిని ఆహార వాహిక జీర్ణాశయము చిన్న ప్రేగులో మూడు భాగాలు పెద్ద ప్రేగులో మూడు భాగాలు మొత్తం వీటన్నిటి గురించి మనం చెప్పుకున్నాం దాని తర్వాత ఆహార నాళం యొక్క గోడల్లో ఎన్ని పొరలు ఉంటాయి అవి ఏ నిర్మాణాలు కలిగి ఉంటాయి కూడా మనం చెప్పుకున్నాం ఇది ఇక్కడ కంప్లీట్ అయింది దీని తర్వాత మనం ఏదైతే అనుబంధ గ్రంథాలు అనుకున్నామో
ఈ అనుబంధ గ్రంథుల నుంచి ఇప్పుడు మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. అనుబంధ గ్రంథులు ఆహార నాళపు గోడలో జఠర గ్రంథులు, బ్రన్నర్ గ్రంథులు, లెబర్క్యూల్ గుహతులు అనే జీర్ణ గ్రంథులు ఉంటాయి. ఆహార నాళములో ఉన్నటువంటి జీర్ణ గ్రంథులు మూడు రకాలు చెప్పుకున్నాము, జీర్ణ గ్రంథులు, బ్రన్నర్ గ్రంథులు, లెబర్క్యూల్ గుహకులు. ఈ మూడు కూడా ఆల్రెడీ మనం పైన డిస్కస్ చేసుకున్నాం. ఏదైతే ఆహార నాళం గోడలో మనం డిస్కస్ చేసుకున్నాం, ఏదైతే ఏ పార్ట్లో ఉంటుందో మళ్ళీ మీరు ఒకసారి ఒక ఫ్లో చార్ట్లో రాసుకుంటే మీకు బెటర్ ఉంటుంది, గుర్తుపెట్టుకుందామా. అయితే ఈ జీర్ణగ్రంథం ఆహార నాళానికి అనుబంధంగా ఉండే గ్రంథులు ఏంటంటే లాలాజల గ్రంథులు, కాలేయము, క్లోమము, ఈ మూడు కూడా ఉండడం జరుగుతుంది. ఫస్ట్ లాలాజల గ్రంథులు, ఇవి మానవుల్లో మూడు జతల లాలాజల గ్రంథులు ఉంటాయి. ఎన్ని జతలు? మూడు జతల లాలాజల గ్రంథులు ఉంటాయి. ఆ మూడు జతల లాలాజల గ్రంథులు ఏంటంటే, ఒకటి పెరోటిడ్ గ్రంథులు. ఫస్ట్ వన్ ఏంటంటే పెరోటిడ్ గ్రంథులు. ఇవి ఎక్కడుంటాయంటే, ఇవి వెలుపల చెవి పీట భాగంలో, ఈ వెలుపల చెవి ఏదైతే ఇక్కడ మనకి పీట భాగం ఉంది కదా, ఈ పీట భాగం లోపల వైపు అంటే చెంప లోపల తలంలో ఉంటాయి. ఇటు ఒకటి ఇక్కడ ఉన్న వాటిని మనం పెరోటిడ్ గ్రంథులు అంటాము. నెక్స్ట్ రెండు అధో జంబికా గ్రంథులు, లేదా సబ్మాండిబులర్ గ్రంథులు అంటాము. అధో జంబికా, ఇవి ఎక్కడ ఉంటాయి? దవడ యొక్క మూల భాగంలో. ఈ దవడ ఏదైతే ఉందో ఈ దవడ యొక్క మూల భాగంలో ఇక్కడ ఉంటాయమ్మా. ఇక్కడ ఉన్నటువంటి వాటిని మనం ఏంటంటే అధో జంబికా గ్రంథులు అంటాం. దీన్ని మనకు సబ్ మ్యాండిబులర్ గ్రంథులు అనొచ్చు. ఇంకా థర్డ్ వన్ ఏంటంటే అధో జిహ్వికా గ్రంథులు. ఇది నాలుగు, ఏదైతే నాలుగు ఉందో నాలుగు క్రింది భాగంలో ఉంటాయి. ఇలా మనకి మూడు జతల లాలాజల గ్రంథులు కలిగి ఉంటుంది. అంటే మానవుల్లో, మానవ శరీరంలో మూడు జతల లాలాజల గ్రంథులు ఉంటాయి. ఒకటి పెరోటిడ్ గ్రంథులు, రెండు అధో జంబికా గ్రంథులు, మూడు అధో జిహ్వికా. జిహ్వికా అంటే నాలుగు, అనే నాలుగు క్రింద ఉంటాయి కాబట్టి అధో అని చెప్పడం జరిగింది. అధో జంబికా, జంబికా వస్తారు కాబట్టి ఏవైతే దవడ ఉన్నాయో, సో దవడ యొక్క మూలలో ఉంటాయి కాబట్టి నా చెవి పెరోటిడ్ గ్రంథులు అంటే చెవితర, చెవి ఏదైతే మనకి వెలుపల చెవి ఉందో వెలుపల చెవి తర లోపల వైపు ఈ చెంప లోపల ఉండడం జరుగుతుంది. ఇలా మనకు మూడు ఉంటాయి. నెక్స్ట్ ఇవి సీరస్ కణాలు, శ్లేష్మ కణాలతో ఉండి లాలాజలాన్ని స్రవిస్తాయి. ఈ లాలాజల గ్రంథాలకు మెయిన్ ఫంక్షన్ లాలాజలాన్ని స్రవిస్తాయి. లాలాజలంలో ఏముంటాయి అంటే నీరుంటుంది, విద్యుత్ విశ్లేషకాలు ఉంటాయి. విద్యుత్ విశ్లేషకాలు ఏంటంటే ఎన్ఏ ప్లస్, కే ప్లస్, సిఎల్ మైనస్, HCO3 మైనస్, సో ఇవన్నీ కూడా విద్యుత్ విశ్లేషకాలు ఉంటాయి. దీంతోపాటు శ్లేష్మం కూడా కొంత ఉంటుంది, శ్లేష్మం. నెక్స్ట్ ఎంజైమ్, టైలిన్ లేదా లాలాజల అమైలేజ్ ఉంటుందమ్మా. సో లాలాజల అమైలేజ్ అనొచ్చు లేదా టైలిన్ అనొచ్చు, చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలమ్మా. లాలాజల అమైలేజ్ ఆర్ టైలిన్ అనొచ్చు. ఇంకో దీంతోపాటు మనకేంటే ఆల్ఫా మనకి అమైలేజ్ అంటాం. దీంతోపాటు లైసోజైమ్ ఉంటుందమ్మ, లైసోజైమ్. ఈ లైసోజైమ్ ఏం చేస్తుందంటే ఆహారం, మనం తీసుకున్న ఆహారంలో ఏమైనా బ్యాక్టీరియా ఉంటే బ్యాక్టీరియాను నశింప చేస్తుంది. లాలాజలం యొక్క పిహెచ్ కూడా చాలా ఇంపార్టెంట్, 6.8 పిహెచ్ ఉంటుంది. అంటే లైట్గా, అంటే లైట్గా మనకి ఎసిడిక్ నేచర్ ఉంటుంది, ఆమ్ల లక్షణాన్ని కలిగి ఉంటుంది లాలాజలం. సో లాలాజలంలో లైసోజైమ్ అని ఎంజైమ్ ఉంటుంది. అందుకని మనకి ఏమైనా దెబ్బలు అయితే అవుతుంటే కొంతవరకు లాలాజలం అప్లై చేస్తుంది దాని మీద. సో అప్లై చేయడం ఏమవుతుంటే అది ఒక యాంటీబయాటిక్ ఉంది, ఎందుకంటే మనకి ఆల్రెడీ బ్యాక్టీరియా చంపుతుంది కాబట్టి నశింప చేసే లక్షణం ఉంటుంది కాబట్టి. ఎందువల్ల లైసోజైమ్ అనే ఎంజైమ్ ఉంటుంది కాబట్టి ఏదైనా దెబ్బలు తగిలినప్పుడు మనం కొంతవరకు కూడా లాలాజలం అప్లై చేస్తే కొంతవరకు మనకు యూజ్ అవుతుంది. సో అది ఇక్కడ ఇచ్చినటువంటిది. నెక్స్ట్ వచ్చేసరికి నాకు ఒక్కొక్కసారి మనకి ఏంటంటే ఏదైతే గౌదపిల్లలు వస్తాయో, చిన్నపిల్లలు ఎక్కువ వస్తాయి గౌదపిల్లలు. గౌదపిల్లలు దీని ఏ భాగం ఎఫెక్ట్ అవుతుందంటే ఏదైతే పెరోటిడ్ గ్రంథులు అనుకున్నామో లాలాజల గ్రంథుల్లో, అంటే వెలుపల చెవి పీట భాగంలో ఉన్నటువంటి పెరోటిడ్ గ్రంథులు దీనికి ఎఫెక్ట్ అవుతాము. సో పారామిక్సో వైరస్ అనేది ఈ వైరస్ వల్ల ఈ గౌదపిల్లలు అయితే మన చిన్నపిల్లలు వస్తుంది. దీనివల్ల నొప్పి బాధ కలుగుతుంది వాళ్ళకి. ఇది దీని తర్వాత సెకండ్ వన్ జఠర గ్రంథులు. లాలాజల గ్రంథులు కంప్లీట్ అయిపోయింది, నెక్స్ట్ జఠర గ్రంథులు. ఇవి జీర్ణాశయం గోడలో ఉపకళ తలానికి దిగువన ఉంటాయి అమ్మ, గుర్తుపెట్టుకోవాలి. ఈ జఠర గ్రంథులు ఎక్కడ ఉంటాయి? జీర్ణాశయ గోడలో ఉంటాయి. అంటే మొదటి గ్రంథులు ఏవి లాలాజల గ్రంథులు ఎక్కడ ఉంటాయి? నోటి ఆశ్చర్య కుహరం లోపల ఉంటాయి. రెండో గ్రంథులు మనం ఎక్కడ చెప్తాం, జఠర గ్రంథులు ఎక్కడ ఉంటాయి అంటే జీర్ణాశయంలో ఉంటాయి. జీర్ణాశయం గోడల మీద ఉపకళ తలం ఏదైతే ఉందో ఆ తలం దిగువ లోపల ఉంటాయి. ఇవి మూడు రకాలు, ఇవి కూడా మనకి మూడు రకాలు ఉంటాయి. అవి ఏంటంటే హార్దిక్ గ్రంథులు, అవి నష్టం జఠర నిర్గమ గ్రంథులు, దీంతోపాటు ఫండిక్. అంటే మనం ఆల్రెడీ జీర్ణాశయంనే మూడు భాగాలు విభజించాం, మూడు భాగాలు మనకి ఇచ్చాము సేమ్ అదే. హార్దిక్ భాగం అంటాము, ఫండిక్ భాగం అంటాం, జఠర నిర్గమ భాగం అంటాం. కాబట్టి ఆయా భాగాల్లో గ్రంథులు ఉంటాయి కాబట్టి హార్దిక భాగం, ఇవి శ్లేష్మాన్ని స్రవిస్తాయి, రక్షణ తోడ్పడతాయి, గుర్తుపెట్టుకోవాలి. దేని రక్షిస్తాయి అంటే ఈ రక్షణ ఏంటంది మనకు కింద వస్తుంది, శ్లేష్మాన్ని స్రవించి రక్షణ తోడ్పడుతుంది. రెండు జఠర నిర్గమ గ్రంథులు శ్లేష్మాన్ని, నెక్స్ట్ గ్యాస్ట్రిన్ హార్మోన్లను స్రవిస్తాయి. ఇది కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఫండిక్, ఆక్సెంటిక్ గ్రంథులు అంటాం. ఇవి ఏం చేస్తాయి, మూడు రకాల కణాలతో ఉంటాయి. ఇవి ఏంటంటే గ్రేవ కణాలు. అలాగే నెక్స్ట్ ఏంటంటే ఫస్ట్ వన్ ఏంటంటే గ్రేవ కణాలు, రెండు ఏంటంటే పెప్టిక్ ముఖ్య కణాలు అంటాం, థర్డ్ వన్ వచ్చేసరికి అంటే ఆక్సెంటిక్ కణాలు. ఇలా మనకి మూడు రకాల కణాలు ఉత్పత్తి చేస్తాయి. ఈ గ్రేవ కణాలు ఏం చేస్తాయి అంటే శ్లేష్, ఇవి కూడా మన శ్లేష్మాన్ని స్రవిస్తాయి. ఈ పెప్టిక్ ముఖ్య కణాలు ఏం చేస్తాయంటే ఇవి ప్రో ఎంజైమ్లను, ప్రో ఎంజైమ్ అంటే ఎంజైమ్కు ముందు రూపం, అంటే ఎంజైమ్ ముందు రూపం అంటే ఇంకా ఎంజైమ్లు కాదు. అంటే పెప్సినోజన్ ఏమవుతుంది,
పెప్సినోజన్ అని ప్రో ఎంజైమ్ అంటాం. ఇది ఎంజైమ్ కింద కనబడేందుకు పెప్సిన్ గా మారుతుంది. అలాగే మనకి ప్రోరెనిన్, ఇది ముందు ఇది ఎంజైమ్కి ముందు స్థితం, అంటే ఇనాక్టివ్ స్టేజ్ లో ఉంటాయి. ఇవి క్రియారహితంగా ఉంటాయి. క్రియారహితంగా అంటే క్రియాసహితంగా మారడం, క్రియాత్మకంగా మారినప్పుడు రెనిన్ గా మారుతుంది. గుర్తుపెట్టుకోవాలి, ఎక్కువగా స్రవిస్తాయి. అదే నెక్స్ట్ ఆక్సిడిక్ కణాలు, గుడ్డి కణాలు ఏం చేస్తాయి, హెచ్సిఎల్ఎం హైడ్రోక్లోరిక్ ఆమ్లాన్ని స్రవిస్తాయి. అంటే మన యొక్క జీర్ణాశయంలో హెచ్సిఎల్ ఉంటుంది, హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఉంటుంది, యాసిడ్ ఉంటుంది. దీంతో పాటు క్యాల్షియం ఇంట్రెన్సిక్ కారకాన్ని కూడా స్రవించడం జరుగుతుంది. ఇది విటమిన్ బి 12 శోషించడానికి అత్యవసరం, చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. అంటే మానవుని యొక్క జీర్ణాశయంలో బి 12 విటమిన్ శోషించడానికి ఉపయోగపడేటువంటి కారకం ఏంటంటే క్యాల్షియం ఇంట్రెన్సిక్ కారకం, గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఇది బి 12 ను శోషిస్తుంది, అలాగే హెచ్సిఎల్ ఉంటుంది. దీంతో పాటు మన పెప్సినోజన్, ప్రోటీన్, ఎంజైమ్స్ ఉంటాయి. దీంతో పాటు శ్లేష్మం స్రవిస్తుంది. ఇవన్నీ కూడా ఎక్కడంటే జఠర గ్రంథుల నుంచి స్రవించేటువంటి భాగం, అంటే గ్రంథుల నుంచి స్రవించే భాగాలు కింద అయితే మనం చెప్పుకోవచ్చు. ఈ గ్రంథులు ఉత్పత్తి చేసే శ్రావకాలు కలిపి జఠ, ఇవన్నీ వీటన్నింటినీ కలిపి మనం జఠరసం అంటాం. అంటే జఠరసలు ఏమున్నాయి, శ్లేష్మం ఉంది, ప్రోఎంజైమ్స్ అనేటువంటి పెప్సినోజన్, ప్రోరెనిన్ ఉంది, దీంతో పాటు హెచ్సిఎల్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఉంది, క్యాల్షియం ఇంట్రెన్సిక్ కారకుంది. ఇవన్నీ వీటన్నింటినీ కూడా కలిపి మనం ఏంటంటే జఠర రసం అని చెప్పడం జరుగుతుంది. అయితే జఠర రసం తలకు పిహెచ్ ఎంత ఉంటుంది, 0.9 to 1.8 అమ్మా. స్ట్రాంగ్ యాసిడ్ నేచర్ ఉంది, చాలా చాలా స్ట్రాంగ్ యాసిడ్ అయితే ఇంత స్ట్రాంగ్ యాసిడ్ మన జీర్ణాశయం ఉంటే మనకేమి అవదా, అవదంటే దానికి కారణం ఏంటంటే శ్లేష్మ స్తరం ఏం చేస్తుంది, రక్షణకు తోడ్పడుతుంది. దేని రక్షణకి, హెచ్సిఎల్ రిలీజ్ అవుతుంది కాబట్టి హెచ్సిఎల్ నుంచి మన జీర్ణాశయం గోడలని కాపాడడానికి ఈ శ్లేష్మ కొంతవరకు ఉపయోగపడుతుంది. దీంతో పాటు ఆహారం జాడడానికి కూడా ఉపయోగపడుతుంది. రెండు రకాల పనులు చేస్తున్నాం, ఇది గుర్తుపెట్టుకో. నెక్స్ట్ జఠర రసం యొక్క పిహెచ్ విలువ అడుగుతున్నామా, 0.9 to 1.8 బిట్వీన్ లో ఉంటుంది, చాలా ఇంపార్టెంట్ కూడా. నెక్స్ట్ జఠర గ్రంథులు కొంత గ్యాస్ట్రిక్ లైపోజెన్ కూడా స్రవిస్తాయి, లైపోజెన్ ఎంజైమ్ కూడా దీని నుంచి స్రవించడం జరుగుతుంది. ఇది జఠర గ్రంథుల నుంచి ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. సో దీని తర్వాత వచ్చేసరికి అంటే ఆంత్రగ్రంథుల, నెక్స్ట్ ఆంత్రగ్రంథులు అంటే ఆంత్రం అంటే ఒక రంగం పేగు లోపల, అంటే పేగులో రిలీజ్ అయ్యేది. అంటే ఫస్ట్ ఏం చెప్పిన, ఆస్తికూహంలో ఉత్పత్తి అయ్యే వాళ్ళు లాలజల గ్రంథులు అన్నాము, అలాగే జీర్ణాశయంలో ఉత్పత్తి అయ్యే జఠర రసం అంటే జఠర గ్రంథులు అంటాము. నెక్స్ట్ ఆంత్రగ్రంథులు అంటే ఆంత్రంలో, ఆంత్రం అంటే ఏదైతే మనకి ఆంత్రమలం అంటామో, సో అందులో ఉన్నటువంటి అంటే పేగులో ఉన్నటువంటి గ్రంథులు కదా మనం చెప్పుకోవచ్చు. ఇవి రెండు రకాలు. నెక్స్ట్ ఫస్ట్ వన్ ఏంటంటే బ్రన్నర్ గ్రంథులు, ఒకటి దీని ఇవి శ్లేష్మాన్ని స్రవిస్తాయి. నెక్స్ట్ లేబర్ క్యూన్ క్యూహికలు, రెండు రకాలు అయితే మాత్రం ఉన్నాయి. రెండు రకాలను బ్రన్నర్ గ్రంథులు, లేబర్ క్యూన్ క్యూహికలు స్రవించే రసాన్ని ఆంత్ర రసం అంటాము. సో ఆంత్రరసం అంటే ఏవి స్రవిస్తున్నాయి, రెండు స్రవిస్తున్నాము, ఒకటి బ్రన్నరు, రెండోది లెబర్ క్యూన్ గూగుల్, ఈ రెండు కూడా స్రవించే రసాన్ని మనం ఏంటంటే ఆంత్రరసం అని చెప్పి అని అనడం జరుగుతుంది. దీని పిహెచ్ ఎంత ఉంటుంది అంటే 7.5 to 8.0. అంటే ఇది ఏమవుతుంది, కొంతవరకు ఇది స్లైట్ గా బేస్ నేచర్ క్షార లక్షణాన్ని కలిగి ఉంటుంది, గుర్తుపెట్టుకోవాలి. లాలాజలం నుంచి స్రవించినప్పుడు లాలాజలం ఎలా ఉంది, లైట్గా మనకి ఏమవుతుంది, ఎసిడిక్ బేస్ లో ఉంది లైట్గా. నెక్స్ట్ జఠర రసానికి వస్తారు కానీ ఇది స్ట్రాంగ్ యాసిడ్ కింద ఉన్నాం, మరి ఇక్కడికి వస్తారు ఏమవుతుంది, స్ట్రాంగ్ బేస్ అవుతుంది. సో కాబట్టి ఇక్కడ మనకేం డిఫరెంట్ పిహెచ్లు మెయింటైన్ అవుతుంటాయి. అందుకనే మనం ఆహారాన్ని తినేటప్పుడు ఎక్కువగా నీరు తాగకూడదు అంటారు, ఎందుకంటే ఈ ఏవైతే ఈ పిహెచ్లు అనేవి ఇంబ్యాలెన్స్ అవుతాయి. సో ఆహారం తిన్న తర్వాత కొంత గ్యాప్ ఇచ్చి తాగడం మంచిది, లేదా ఆహారం తినడానికి కొంత సమయం ముందు తాగడం మంచిది. కానీ ఆహారం తినేటప్పుడు ఎక్కువగా నీరు తాగితే ఈ పిహెచ్లు తేడా వస్తాయి, గుర్తుపెట్టుకుని. అందువల్ల మనకి డైజెషన్ కొద్దిగా ఇబ్బంది అవుతుంది. నెక్స్ట్ వచ్చరికి అంటే సర్కస్ ఎంటెరికస్ లో పెప్టిడేజ్లు అయినటువంటి డైపెప్టిడేజ్లు, ట్రైపెప్టిడేజ్లు, అమైనోపెప్టిడేజ్లు, డైసాకరైడ్లు అయినటువంటి సుక్రేజ్, మాల్టేజ్, లాక్టేజ్, కొద్ది మోతాదులు ఆంత్ర లైపేజ్ ఎంజైమ్లు చైతన్యవంతం చేసేటువంటి ఎంటెరోకైనేజ్లు ఉంటాయి. ఎంటెరోకైనేజ్ అన్ని కూడా ఏంటంటే పైన చెప్పిన ఎంజైమ్లు అన్ని కూడా ఇవి ఏం చేస్తాయంటే చైతన్యవంతం చేస్తాయి. అంటే చైతన్య రహితంగా ఉన్నటువంటి ఎంజైమ్లు కాస్త చైతన్యవంతంగా చేయడానికి అయితే యూజ్ అవుతున్నాయి. నెక్స్ట్ అమ్మా ఆంత్రగ్రంథుల ఆధారాలు ఏవైతే మనకి పనీత్ ఏదైతే మన కణాలను కలిగి ఉంటాయి, ఈ కణాలు ఏం చేస్తుంటే లైసోజైమ్ను స్రవిస్తాయి. ఇక్కడ కూడా లైసోజైమ్ ఉందమ్మా, లాలాజలంలో కూడా లైసోజైమ్ ఉంది, ఇక్కడ కూడా ఒక లైసోజైమ్ ఉంది. ఇది ఏం చేస్తుంది, ఇది జీర్ణాశయంలో విచ్ఛిన్నం కాకుండా బయటపడిన బ్యాక్టీరియాను చంపేస్తుంది. కొంతవరకు ఆస్తికూహంలో చచ్చిపోతాయి, అల్లరి అక్కడ లైసోజైమ్ ఉంది కాబట్టి. రిమైనింగ్ ఏమవుతుందంటే జఠర ఏదైతే మనం జీర్ణాశయంలో హై పిహెచ్ ఉంటుందమ్మా, ఇంత పిహెచ్లో చాలా వరకు చనిపోతాయి. ఇంకా అక్కడ కూడా స్కిప్ అయ్యి ఏమన్నా వస్తే అవి ఆ బ్యాక్టీరియా ఇక్కడ చనిపోవడం జరుగుతుంది. సో ఇది దీనికి సంబంధించింది. నెక్స్ట్ వచ్చేసరికి కాలేయం. సో కాలేయం అతిపెద్ద గ్రంథి, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్ అమ్మా, చాలా ఇంపార్టెంట్ పాయింట్. అంటే మానవ శరీరంలో అతిపెద్ద గ్రంథి ఏది, అతిపెద్ద గ్రంథి ఏంటంటే
కాలేము. ఇది ఎంత ఉందంటే ప్రౌఢ మానవుడిలో ప్రౌఢదశ వస్తుందా 1.2 నుంచి 1.5 కిలోల బరువు ఉంటుందా అంటే కేజీన్నర దగ్గర. సో కేజీన్నర బరువు ఉంటుందా అంటే మానవ శరీర అతిపెద్ద గ్రంథి ఏది అంటే కాలేమని చెప్తాం. నెక్స్ట్ అమ్మ, ఇది కుడివైపున విభాజిక పట్లానికి కింద ఉదర కుహరంలో అమరు ఉంటుంది. ఇది కుడివైపు ఉంటుంది అమ్మ. ఆల్రెడీ ఏదైతే మనకి ఎడం వైపు ఏముంది, జీర్ణాశయం ఉంటుంది. సో ఎడం వైపు జీర్ణాశయం ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా అవుతుంది. కుడి వైపుకి అయితే మాత్రం ఇది ఉండడం జరుగుతుంది. ఏదైతే మనకి ఈ ఇక్కడ విభాజిక పట్లం డయాఫ్రమ్ ఏదైతే ఉందో ఈ చస్ని అబ్డోమిన్ రెండింటిని కూడా సపరేట్ చేసుకున్నటువంటి విభాజిక పట్లం, విభాజిక పట్లం కిందనే కుడి వైపున అయితే మాత్రం ఇది ఉండడం జరుగుతుంది. ప్రతి కాలేయం రెండు లంబికలు కలిగి ఉంటుందమ్మా. ప్రతి కాలేయంలో ఎన్ని ఉంటాయంటే రెండు లంబికలు ఉంటాయి. ప్రతి కాలేయంలో కాలేయ లంబిక షడ్భుజాకార లఘు లంబికలతో ఏర్పడుతుంది. చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఇలా షడ్భుజాకారం ఉన్నటువంటి లఘు లంబికలతో ఏర్పడుతుంది ప్రతి కాలేయం యొక్క లంబిక. అంటే ఇలా రెండు, ఇదొక లంబిక, అలాగే దీని వెనక మళ్ళీ ఇంకో లంబిక ఉంటుంది. ఇలా రెండు లంబికలు ఏర్పడుతున్నామా. రెండు లంబికలు దేంతో ఏర్పడుతున్నాయి? కాలేయం లంబిక షడ్భుజాకార లఘు లంబికలతో ఏర్పడుతుంది. వీటి చుట్టూ పలుచిన సంయోజకాంజాల పొర ఉంటుంది. దీన్ని మనం ఏంటంటే చూడమ్మా, గ్లిసెన్స్, గ్లిసెన్స్ గులిక అంటాం. గ్లిసెన్స్ గులిక అంటే చుట్టూ ఈ కాలేయం చుట్టూ కూడా ఒక ఒక పొర ఉంటుందమ్మా. ఆ పొరనే మనం ఏంటంటే గ్లిసెన్స్ గులిక అని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ కాలేయం లఘులంబికలు ఏవైతున్నాయి, నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణాలు. కాలేయంలో నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణాలు ఏంటి అంటే లఘులంబికలు, కాలేయ లఘులంబికలు గుర్తుపెట్టుకోవాలమ్మా. కాలేయ కణాలు రుజువులు కార్డ్స్ గా కేంద్రం శిర చుట్టూ అమరు ఉంటాయి. ఇది కేంద్రం శిర అమ్మా. ఈ కేంద్రం శిర చుట్టూ ఇలా శిర చుట్టూ మనకి ఇవన్నీ కూడా ఇలా ఇలా అమరు ఉంటాయి అమ్మా ఇవన్నీ కూడా. సో ఇవన్నీ కాలేయ కణాలు ఏం చేస్తాయంటే పైత్య రసాన్ని స్రవిస్తాయి. అంటే కాలేయం నుంచి ఉత్పత్తి అయ్యే రసాన్ని మనం ఏమంటే పైత్య రసం అంటాము. ఇది కాలేయ కణాల ద్వారా ప్రయాణించి కండరితమైన సంచి లాంటి పిత్తాశయంలో నిలవ ఉండి చిక్కబడుతుంది. ఈ కాలేయంలో ఉత్పత్తి అయిన పైత్య రసం అంతా కూడా ఈ కాలేయ వాహకల ద్వారా ఏమవుతుంటే పిత్తాశయంలోకి వెళ్తుంది. ఇది పిత్తాశయం. అంటే కాలేయంలో విడుదలాంటి పైత్య రసం అంతా కూడా ముందు పిత్తాశయంలో ఇది గాఢమైన స్థితిలో చిక్కని స్థితిలో ఏమంటుంది పిత్తాశయంలో ఉంటుంది. మనం అందుకని చికెన్ అది చేసేటప్పుడు ఈ లివర్ వచ్చేటప్పుడు లివర్ దగ్గర కొద్ది జాతి పడతాం, లివర్ దగ్గర దీన్ని కట్ చేసి దీన్ని తీసేస్తాం బయటికి. దీన్ని జాగ్రత్తగా తీయకపోతే ఇది తగిలింది అనుకోండి, ఇందులో ఉన్నటువంటి బయలు చూసి ఏదంటే పైత్య రసంతో కూడా బయటకు వచ్చేస్తుంటుంది. అప్పుడు స్కిన్ మన చికెన్ అంతా కూడా మొత్తం పాడైపోతుందమ్మా. కాబట్టి దీని విషయంలో కొద్ది జాగ్రత్తగా ఉంటారు. ఇది పిత్త అంటే కాలేయంలో ఉత్పత్తి అయిన పైత్య రసం కూడా ఎక్కడ నిల్వ చేయబడుతుంది అంటే పిత్తాశయంలో నిల్వ చేయబడుతుంది, గుర్తుపెట్టుకోవాలమ్మా. తర్వాత ఈ పిత్తాశయం నుంచి ఏమవుతుందంటే పిత్తాశయ నాళం కాలేయం నుండి బయలుదేరి కాలేయ నాళాలతో కలిసి ఐక్య పైత్య రసనాళంగా ఏర్పడుతుంది. దీని తర్వాత రెండు కూడా కలిపి ఏమవుతుందంటే ఐక్య పైత్య రసనాళం ఏదో ఈ రెండు కూడా పిత్తాశయం నుంచి వచ్చిన నాళము అలాగే కాలేయం నుంచి వచ్చిన నాళం రెండు కూడా కలిపి మనకంటే కాలేయ వాహక నాళం కింద ఇది మార్పు జరుగుతుంది. ఆ తర్వాత ఏంటంటే కాలి నుంచి బయలుదేరి కాలేయ నాళంతో కలిసి ఐక్య పైత్య రసనాళంగా ఏర్పడిన తర్వాత ఐక్య పైత్య రసనాళం క్లోమనాళం ఆంత్రమూలంలోకి ఐక్య కాలేయ క్లోమనాళం ద్వారా తెచ్చుకుంటుంది. ఇక్కడ చూడమ్మా, ఇది కాలేయం నుంచి వస్తున్నటువంటి నాళం, ఇది క్లోమ నుంచి వస్తున్న నాళం. ఈ కాలేయ అదే క్లోమ రెండు నుంచి వచ్చినటువంటి ఈ నాళాలు రెండు కూడా కలిసిపోయి ఇది ఆంత్రమూలం అమ్మా, ఆంత్రమూలంలోకి తెరుచుకుంటాయి. ఇలా ఆంత్రమూలంలోకి తెరుచుకున్నటువంటి దాన్ని మనం ఏంటంటే ఐక్య కాలేయ క్లోమ వాహిక అంటాం. అంటే కాలేయం నుంచి వచ్చినటువంటి వాహిక కలిసింది, ఈ క్లోమ నుంచి వచ్చినటువంటి వాహిక రెండు కూడా కలుస్తున్నాయి కాబట్టి కాలేయ క్లోమ అంటే ఐక్య కాలేయ క్లోమ వాహిక అని చెప్పడం జరుగుతుంది. ఇది ఆంత్రమూలంలోకి విడుదలవడం జరుగుతుంది. ఇది దీనికి సంబంధించిందమ్మా. నెక్స్ట్ నాళం ద్వారా తెరుచుకుంటే ఈ నాళ రంధ్రాన్ని ఆవరించి వడ్డీ సంవరణి చాలా ఇంపార్టెంట్ అమ్మా. వడ్డీ సవర్ణ అంటే ఈ పైత్య రసం రావడాన్ని అంటే క్లోమరసం పైత్య రసం రెండు కూడా ఆంత్రమూలంలోకి రావడాన్ని ఆపడాన్ని నియంత్రించేదాన్ని మనం ఏంటంటే వడ్డీ సంవరణి అంటాం, స్పించర్ ఆఫ్ వడ్డీ అంటాం. ఇది అక్కడ ఉండడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ కాలేయం యొక్క విధులు మానవ శరీరంలో మనం ఎందుకంటే గుండెకైతే నిర్విరామంగా అలాగ అది పనిచేస్తూనే ఉంటుంది అనుకుంటాం. అయితే కాలేయం కూడా అంటే కాలేయ విధులు మీరు కంప్లీట్ అయిన తర్వాత మీరు అనుకుంటారు కాలేయం కూడా ఇన్ని విధులు చేస్తుందని. అన్ని విధులు నిర్వర్తిస్తుంది. ఏ విధులు నిర్వర్తిస్తుంది అంటే కొద్ది ఫస్ట్ స్టార్టింగ్ చూడండి. కాలేయం అనేక విధులు నిర్వర్తిస్తుంది. ఇది సంశ్లేషణ అంటే కొన్ని పదార్థాలను సంశ్లేషణ చేస్తుంది, స్టోరేజ్ నిల్వ చేస్తుంది, అలాగే శ్రావకాలను స్రవించడం. అంటే ఇక్కడ మనకి సింథసిస్, స్టోరేజ్, సెక్రేషన్ ఇలా మనకి సంశ్లేషణ, కొన్ని పదార్థాలను సంశ్లేషణ చేయగలుగుతుంది కాలేయము, కొన్ని పదార్థాలు నిల్వ చేయగలుగుతుంది, అలాగే కొన్ని శ్రావకాలను కూడా విడుదల చేయడం జరుగుతుంది. ఈ కాలేయం మూడు రకాల విధులు నిర్వర్తిస్తుంది. ఏంటో మూడు రకాల విధులు చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్
పసుపు ఆకుపచ్చ రంగులో ఉన్న పైచ రసాన్ని స్రవిస్తుంది. కాలేయం నుంచి స్రవించేది ఏంటంటే ఈ పసుపు ఆకుపచ్చ రంగులో ఉన్నటువంటి పైచ్య రసాన్ని స్రవిస్తుంది. అంటే కాలేయం నుంచి విడుదలయ్యేటటువంటిది ఏంటంటే పైచ్య రసం. దీనిలో ఎంజైములు ఉండవు. చాలా ఇంపార్టెంట్ అమ్మా, ఎంజైములు లేనటువంటి అంటే మానవుని యొక్క జీర్ణ వ్యవస్థలో ఎంజైములు లేనటువంటి రసం ఏదైనా ఉందంటే అది మనం పైచ్య రసం కింద చెప్పుకోవచ్చు. ఎంజైమ్ కానీ పైచ్య రస లవణాలు అంటే మనకి ఏదంటే పైచ్య లవణాలు అంటే సోడియం ఉంటుంది, పొటాషియం ఉంటుంది. అలాగే నెక్స్ట్ అంటే గ్లైకోపోలేట్లు, టారోపోలేట్లు, పైచ్య రస వర్ణకాలైన బైలిరూబిన్, బైలివర్డిన్ ఇవన్నీ కూడా ఉంటాయమ్మా. సో మ్యాగ్ గుర్తుపెట్టుకోండి, అంటే పైచ్య లవణాలు సోడియం ఉంటుంది, పొటాషియం. ఈ సోడియం పొటాషియం చెందినటువంటి గ్లైకోపోలేట్లు, టారోకోలేట్లు, పైచ్య రస వర్ణకాలైనటువంటి బైలిరూబిన్, బైలివర్డిన్ చాలా ఇంపార్టెంట్. అంటే పైచ్య రసంలో ఉన్నటువంటి వర్ణకాలు ఏంటి, ఏ వర్ణకాలు ఉంటాయి, బైలిరూబిన్, బైలివర్డిన్ ఉంటాయమ్మా. మరి వర్ణకాలు అంటే రంగుని కలిగిస్తాయి. అంటే మనకు ఏదైతే పసుపు ఆకు ఆకుపచ్చ రంగులో ఉందో ఈ పసుపు ఆకుపచ్చ రంగు రావడానికి కారణం అంటే బైలిరూబిన్, బైలివర్డిన్ ఈ రెండును. అయితే ఇవి ఈ రెండు వర్ణకాలు ఎలా వస్తాయి అంటే దేహంలో వయసు ఉడిగిన అంటే ఎర్రకాల తాలూకు లైఫ్ స్పాన్ చెప్పుకున్నాం 120 డేస్ అవగానే ఇవి చనిపోతాయని చెప్పుకున్నాం. అయితే చనిపోవడం అంటే ఏం జరుగుతుంది, దేహంలో వయసు ఉడిగిన ఎర్రకణాల్లో హిమోగ్లోబిన్ ఏదైతుంది, హిమోగ్లోబిన్ విచ్ఛన్నం అవడం వల్ల ఈ వర్ణకాలు ఏర్పడతాయి. చాలా ఇంపార్టెంట్ పాయింట్ అమ్మా. అంటే ఏదైతే పైచ్య రస లవణాలు వర్ణకాలు ఉన్నాయో పైచ్య రస వర్ణకాలు బైలిరూబిన్, బైలివర్డిన్ ఏ విధంగా ఏర్పడతాయి అంటే దేహంలో ఉన్నటువంటి ఎర్రకణాలు అంటే వయసు అంటే ఏజ్ అయిపోయినటువంటి ఎర్రకణాలు ఏదైతే అంటే 120 డేస్ కంప్లీట్ అయిన ఎర్రకణాలు ఏదైతుంది వాటిలోని హిమోగ్లోబినే విచ్ఛిన్నం అయ్యి ఈ బైలిరూబిన్, బైలివర్డిన్ కింద కన్వర్ట్ అవుతాయి. ఇది ఫస్ట్ అమ్మ. సెకండ్ పాయింట్ చూడండి, కార్బోహైడ్రేట్ జీర్ణక్రియ ఏదైతే జీవక్రియ కార్బోహైడ్రేట్ జీవక్రియ ఏదైతుంది గ్లైకోజెనిసిస్, గ్లూకోజినోలైసిస్, గ్లూకోనియోజెనిసిస్ మూడు ఇచ్చాడమ్మా. గ్లైకోజెనిసిస్ అంటే ఏంటి అంటే జాగ్రత్తగా ఉండాలి. గ్లైకోజెనిసిస్ అంటే దేహంలో అంటే అధికంగా ఉన్నటువంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆహారం తీసుకున్న తర్వాత కార్బోహైడ్రేట్ గ్లూకోజ్గా మారుతాయి. ఆ గ్లూకోజ్గా మారిన కార్బోహైడ్రేట్ మనం వినియోగించుకుంటాం. మనం వినియోగించుకోగా మిగిలిపోయిన రక్తంలో మిగిలిపోయినటువంటి గ్లూకోజ్ని గ్లైకోజెన్గా మార్చుకొని ఈ కాలేయం నిల్వ చేసుకుంటుంది. అందుకని నిల్వ అనుకున్నాం పైన చెప్పుకుని నిల్వ చేస్తుందని చెప్పింది. అంటే గ్లూకోజ్ని గ్లైకోజెన్గా మార్చి నిల్వ చేసుకోవడాన్ని మనం గ్లైకోజెనిసిస్ అంటాం. మరి గ్లూకోజినోలైసిస్ అంటే దీని రివర్స్ అమ్మా. కాలేయంలో ఉన్నటువంటి గ్లైకోజెన్ను గ్లూకోజ్గా కన్వర్ట్ చేసుకుంటుంది. ఎందుకంటే రక్తంలో గ్లూకోజ్ స్థాయి తగ్గినప్పుడు కాలేయంలో నిల్వ చేయబడిన గ్లైకోజన్ ఏదైతే ఉందో ఆ గ్లైకోజన్ ఏమవుతుంది మళ్ళీ రివర్స్ అవుతుంది, గ్లూకోజ్గా మారి మళ్ళీ రక్తంలోకి వెళ్ళడం జరుగుతుంది. నెక్స్ట్ గ్లూకోనియోజెనిసిస్ అంటే కార్బోహైడ్రేట్ నుంచి ప్రొడ్యూస్ అయిన గ్లూకోజ్ ఏదైతుందో అంటే గ్లైకోజన్గా మారుస్తుంది కదా, కార్బోహైడ్రేట్ల నుంచి కాకుండా రిమైనింగ్ పదార్థాలు ప్రోటీన్స్ నుంచి వాటి నుంచి కూడా ఇది ఏం చేస్తుంది గ్లైకోజన్గా మార్చుకుంటుంది. ఇలా మార్చే ప్రక్రియను మనం గ్లూకోనియోజెనిసిస్ అని చెప్తుంది. ఇలా మనకు మూడు రకాల పాత్ర కూడా ఈ ఏదైతే కాలేయమని నిర్వర్తించడం జరుగుతుంది. దీన్ని మనం కార్బోహైడ్రేట్ జీవక్రియ అంటాం. కార్బోహైడ్రేట్ జీవక్రియలో మూడు ప్రక్రియలు ఉన్నాయమ్మా. ఒక నెక్స్ట్ కొవ్వులు ఏవైతున్నాయో కొవ్వులు, ట్రైగ్లిసరైడ్లు, అలాగే మన కొలెస్ట్రాల్ సంశ్లేషణలో ముఖ్య పాత్ర వహిస్తుంది. చాలా ఇంపార్టెంట్ అమ్మా. కాలేయంలో విడుదలైన పైచ్య రసం యొక్క ముఖ్య పని ఏంటి అంటే ముఖ్యమైన విధి ఏంటి అంటే ఈ క్రొవ్వులను సంశ్లేషణలో ముఖ్య పాత్ర. అంటే క్రొవ్వుల నుంచి ఏమేర్పడుతుంది ట్రైగ్లిసరైడ్లు, కొలెస్ట్రాల్ సంశ్లేషణలో ముఖ్య పాత్ర వహిస్తుంది. నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ అమ్మా, రక్తస్కందకం అయినటువంటి హెపారిన్ ఉత్పత్తి చేస్తుంది. అంటే మానవ శరీరంలో రక్తనాళాల్లో రక్తం గడ్డ కట్టకుండా ప్రవహిస్తుంది అంటే దానికి కారణం అంటే హెపారిన్. సో మానవుని యొక్క రక్తంలో హెపారిన్ ఇది ఉత్పత్తి చేసి విడుదల చేయడం వల్ల రక్తం గడ్డ కట్టకుండా ఉంటుంది. అందుకే మనం ప్రతి స్కందకం అంటే రక్తం యొక్క ప్రతి స్కందకం అంటే రక్తం గడ్డ కట్టకుండా చూసేటటువంటిది. సో దీన్ని హెపారిన్ కూడా ఇది ఉత్పత్తి చేయడం జరుగుతుంది. నెక్స్ట్ థర్డ్ చూద్దామా, కాలేయం ప్లాస్మా ప్రోటీన్లు సంశ్లేషణ చేస్తుంది. నెక్స్ట్ ప్లాస్మాలో ఉన్న ప్రోటీన్లు కూడా అంటే ప్లాస్మా అంటే ఎక్కడ ఉంటుంది రక్తంలో ప్లాస్మా ఉంటుంది, ప్లాస్మా ప్రోటీన్లు కూడా ఏం ఇది ఉత్పత్తి చేస్తుంది ఈ కాలేయం సంశ్లేషణ చేస్తుంది. గుర్తుపెట్టుకోండి. అంటే అవి ఏంటి, కాలేయంలో ప్లాస్మాలో ఉన్న ప్రోటీన్లు ఏంటంటే ఆల్బుమిన్లో ఒకటి, గ్లోబ్యులిన్లో ఒకటి. చాలా ఇంపార్టెంట్ అమ్మా. అంటే రక్తం యొక్క ప్లాస్మాలో ఉండే ప్రోటీన్లు ఏంటంటే ఆల్బుమిన్, నెక్స్ట్ గ్లోబ్యులిన్. ఈ రెండు కూడా ఏం సంశ్లేషణ చేస్తుంది కాలేయమే ఉత్పత్తి చేయడం జరుగుతుంది. రక్తస్కందన కారకాలు ఏంటంటే ఫైబ్రినోజన్, ప్రోత్రాన్. రక్తస్కందనకి రక్తం గడ్డకట్టడానికి చాలా రకాల కారకాలు ఉంటాయి. అన్ని రకాల కారకాల్లో రెండు రకాల కారకాలని ఈ కాలేయం ఉత్పత్తి చేస్తుంది. ఆ రెండు రకాల కారకాలు ఏంటి అంటే ఫైబ్రినోజన్, ప్రోత్రాంబిన్. చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ గ్లూకోజ్ను గ్లైకోజన్ రూపంలో నిల్వ ఉంచి రక్తంలో గ్లూకోజ్ సమతాస్థితిని కాపాడుతుంది. రక్తంలో గ్లూకోజ్ సమతాస్థితి కాకుండా చెప్పుకున్నాం మన పైన
ఇదంతా మనం ఫస్ట్ పాయింట్ చెప్పుకున్నాం గ్లైకోజెన్సిస్ అన్నాం ఆ గ్లైకోజెన్సిస్ ప్రాసెస్ ఇచ్చాడు గ్లూకోజ్ ను గ్లైకోజెన్ రూపంలో నిల్వ ఉంచి రక్తంలో గ్లూకోజ్ స్థాయిని కాపాడుతుంది కొవ్వుల్లో కరిగే విటమిన్లు అంటే ఏ డిఈకే మనకి ఏబిసిడిఈకే విటమిన్స్ ఉంటాయి నీటిలో కరిగే విటమిన్లు కొవ్వుల్లో కరిగే విటమిన్ డివైడ్ చేస్తాం కొవ్వుల్లో కరిగే విటమిన్లు ఏంటంటే ఏడిఈకే ఈ ఏదైతే మనకు కొవ్వుల్లో కరిగేటటువంటి విటమిన్ ఏడిఈకేలను ఇనుము అదే మనకి విటమిన్ బి12 ను నిల్వ చేస్తుంది దీంతో పాటు ఇనుముని అదే బి12 ను కూడా ఇది నిల్వ చేయడం జరుగుతుంది సో ఇది ఎందుకంటే కొవ్వులు ఆల్రెడీ అమలసీకరిస్తుంది కాబట్టి అమలసీకరించడం వల్ల ఏమవుతుంది ఏడిఈకే కూడా దాంతో పాటు ఇనుము బి12 కూడా ఇందులో నిల్వ చేయబడతాయి కాలేయంలో నెక్స్ట్ అమ్మ అమైనా ఆమ్లాలను డిఅమైనేషన్ అమైనా ఆమ్లాలు ఏదైతే డిఅమైనేషన్ చేస్తుంది అంటే అమైనా ఆమ్లంలో NH2 సమూహాన్ని తీసివేయడాన్ని మనం అంటే డిఅమైనేషన్ అంటాం ఇంపార్టెంట్ అమ్మా అంటే అమైనా ఆమ్లాలు అంటే డిఅమైనేషన్ అంటే అమైనా ఆమ్లాలను NH2 సమూహాన్ని తీసేస్తాం తీసివేయడాన్ని మనం ఏమంటాం అంటే డిఅమైనేషన్ చేసి విడుదల అమ్మోనియాను ఆర్నిథిన్ వలయం ద్వారా యూరియాగా మారుస్తుంది అమ్మా అంటే ఏది అమ్మోనియాని యూరియాగా మార్చే ప్రక్రియ ఆర్నిథిన్ వలయం సో ఆర్నిథిన్ వలయం కూడా ఇది ఉపయోగపడడం జరుగుతుంది ఇది నెక్స్ట్ 6 చూద్దాం వాయురహిత కండర సంకోచంలో ఏర్పడిన లాక్టిక్ ఆమ్లాన్ని గ్లైకోజెన్ గా మారుస్తుంది ఇది మనకి లాక్టిక్ ఆమ్లం అంటే వాయురహిత శ్వాసక్రియ ఏదైతుందో అంటే ఆక్సిజన్ సమక్షంలో ఆక్సిజన్ లేకుండా ఏమవుతుంది లాక్టిక్ ఆమ్లం నుంచి ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుంది సో దానిలో మనం గ్లూకోనియోజెన్సిస్ అన్నాం ఇది సో దీని కూడా ఇది కోరి వలయం అంటుంది ఈ మొత్తం ప్రాసెస్ ని ఇది కూడా యూస్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ ఆహారం ద్వారా పేగులోకి ప్రవేశించిన విష పదార్థాలను విషరహితం డీటాక్సిఫికేషన్ అంటామా అంటే ఏదైతే ఆహారం ద్వారా మన లోపలికి వస్తుందో తీసుకో విష పదార్థాలు ఏవైతే ఉంటాయో విష పదార్థాలు కూడా కొంతవరకు న్యూట్రల్ చేస్తుంది సో కాలేయం చూడడం ఎన్ని పనులు చేస్తున్నాయి కాలే విషాలను టాక్సిన్లు సాధారణ ప్రసరణలో ప్రవేశించకుండా అడ్డుకొని మొదటి తనిఖీ కేంద్రం చాలా ఇంపార్టెంట్ అమ్మా మానవ శరీరంలో మొదటి ఆహారం ద్వారా వచ్చేటటువంటి విష పదార్థాలు అవ్వచ్చు టాక్సిన్లు అవ్వచ్చు మొట్టమొదటిగా తనిఖీ చేసే కేంద్రం ఏదైనా ఉందంటే అది ఏంటంటే ఈ మనం కాలేయం కింద చెప్పుకోదాకా ఫస్ట్ చెక్ పాయింట్ గా చూస్తున్నామా అందుకే మనకంటే విషాలను విశ్రాయిత చర్యలో నునుపు ఎండోప్లాస్మిడ్ అంటే మనకి స్మూత్ ఎండోప్లాస్మిడ్ ఎరుగులంటాం అది కొంతవరకు యూజ్ అవుతుంది అలాగే ఇది కూడా ఏమవుతుందంటే ఆహారం నీటి ద్వారా దేహంలోకి ప్రవేశించే విష పదార్థాలు కాలేయ నిర్వాహక శరీరం ద్వారా కాలేయం చేరుతాయి ఇవి అక్కడ విషరహితంగా మారుతాయి అందుకని మద్యం సేవించే వారిలో ఈ మద్యం నుంచి వచ్చినటువంటి ఏదైతే ఆల్కహాల్ కంటెంట్ ఉందో ఇది కొంతవరకు ఇది కంట్రోల్ చేస్తుందమ్మా మరీ హెవీగా అయితే ఏమవుతుందంటే ఫస్ట్ లివర్ డ్యామేజ్ అవుతుందని చెప్పి ఎందుకంటే అది కొంతవరకు యాక్సెప్ట్ చేయగలుగుతుంది కొంతవరకు కంట్రోల్ చేయగలుగుతుంది సో దానికి మించి ఎక్కువగా వస్తే ఇది ఇబ్బంది పడుతుంది సో ఇది మనకి ఇచ్చినటువంటి ఈ బాక్స్ ఇచ్చినటువంటిది సో ఇది నెక్స్ట్ కాలేయం యొక్క ఇంకొక ఉపయోగం ఏంటంటే ఉష్ణక్రమత అవయవంగా పనిచేస్తుంది అంటే దేహంలో ఉష్ణోగ్రతను సమతస్ చేస్తుంది అంటే అర్థమేంటి కాలేయం కూడా అస్థిపంజర కండరాలలాగే ఉష్ణాన్ని ఉత్పత్తి చేస్తుంది అంటే బాడీలో హీట్ ఎప్పుడు కూడా జనరేట్ అవడానికి కూడా కాలేయం కొంత ఉపయోగపడుతుంది హీట్ ఏ విధంగా జనరేట్ చేసుకుంటుంది కాలేయం అనుకుంటే దీనిలో నిలవ ఉన్న ఏదైతే గ్లైకోజన్ ఉందో ఈ గ్లైకోజన్ గ్లూకోజ్ గా మార్చి ఉష్ణోగ్రతకు తోడ్పడుతుంది ఆ రకంగా అది వస్తుంది అంటే అది గ్లైకోజన్ గ్లూకోజ్ గా మార్చేటప్పుడు కొంత ఉష్ణోగ్రత కూడా ఉత్పత్తి అవుతుంది అది మనకి ఏమంటే ఈ ఉష్ణక్రమత అవయవంగా కూడా పనిచేయడం జరుగుతుందని చెప్పినప్పుడు జరిగింది నెక్స్ట్ 9వదమ్మ పిండదశలో కాలేయం రక్త కణోత్పత్తికి అంగంగా గుర్తుపెట్టుకోవాలి పిండదశలో ఉన్నప్పుడు రక్త కణం ఉత్పత్తి చేస్తుంది ప్రౌఢ దశలోకి వచ్చేసరికి రక్త కణ విచ్ఛిత్తికి తోడ్పడుతుంది రెండు చేస్తుందమ్మా పిండదశలో రక్త కణం ఉత్పత్తి చేస్తుంది ప్రౌఢ దశ పెద్ద అవుతుంది రక్త కణాలు విచ్ఛిన్నం చేయడానికి కూడా ఈ కాలేయం కొంతవరకు ఉపయోగపడుతుంది నెక్స్ట్ దీనిలో 10వ పాయింట్ కుఫర్ కణాలు ఉంటాయి పెద్దదైన భక్ష కణాలు ఇవి అంటే కాలేయం లోపల భక్ష కణాలు ఉంటాయి ఇవి కాలేయంలోకి ప్రవేశించినటువంటి అనవసర పదార్థాలను సూక్ష్మజీవులను క్రిమి భక్షణ పద్ధతిలో తొలగిస్తాయి కాలేయం ఏ పద్ధతిలో అనవసర పదార్థాలను సూక్ష్మజీవులను తొలగిస్తుంది ఏ పదార్థం అంటే క్రిమి భక్షణ పద్ధతిలో తొలగిస్తుంది ఇవి కాలేయ రుజువుల మధ్యలో ఉన్న కోటరాంబాలలో మనకేంటి కోటరాంబాలలో ఉంటాయి వీటిని కాలేయ స్థూల భక్ష కణాలు అంటాం కాలేయం యొక్క స్థూల భక్ష కణాలు వీటిని అంటాం అంటే కుఫర్ కణాలను అనడం జరుగుతుంది కుఫర్ కణాలు ఏం చేస్తాయి క్రిమి భక్షణ పద్ధతి ద్వారా ఏదైతే మనకి లోపలికి వచ్చినట్టే అనవసర పదార్థాలని సూక్ష్మజీవుల్ని రెట్టిని కూడా తొలగిస్తుంది ఇది కాలేయం యొక్క విధులమ్మ ఇన్ని విధులు చేస్తుంది కాలేయం క్లోమం ప్యాంక్రియాస్ క్లోమం మానవ దేహంలో రెండవ అతిపెద్ద గ్రంథం ఇది రెండవ అతిపెద్ద గ్రంథి ఇది మొదటి అతిపెద్ద గ్రంథి ఏంటి కాలేయం అవుతుంది రెండవ అతిపెద్ద గ్రంథి క్లోమం అవుతుంది కాలేయం దగ్గర 1.2 to 1.5 kg ఉంటుందమ్మా ఇది నియర్లీ 80 grams వరకు కూడా దీని యొక్క వెయిట్ అనేది ఉండడం జరుగుతుంది ఇది మిశ్రమ గ్రంథి మిక్స్డ్ గ్లాండ్ అంటాం మిశ్రమ గ్రంథి అంటే ఆంత్రమూలానికి చెందిన యూ సిక్కింలో ఇవిడి ఉంటుంది ఏదైతే ఆంత్రమూలం అనుకున్నాం ఇలా యూ షేప్ లో ఉంటుంది యూ షేప్ లో ఉన్న ఆంత్రమూలానికి ఈ మధ్యలో మనకి ఏంటంటే ప్యాంక్రియాస్ అనేది ఉండడం జరుగుతుంది అందుకని ఇక్కడ మనకి ఏంటంటే సిక్కింలో ఇమిడి ఉంటుంది క్లోమంలోని నాళ గ్రంథి భాగం
ఎసినైతో ఏర్పడి క్షార యొక్క క్లోమ రసాన్ని స్రవిస్తుంది. క్లోమ రసము ఇది మనకి ఏదైతే నాలుగు గ్రంథులు వినాలుగు గ్రంథులు అంటాం, ఎక్సోక్రైన్ ఎండోక్రైన్ గ్లాండ్స్ అంటాం. సో ఇది నాలుగు గ్రంథులు నుంచి ఏమవుతుంది, నాళాలు ఉన్న గ్రంథిని మనం నాలుగు గ్రంథులు అంటాం. దీనిలో మనకి ఏమవుతుంది, క్లోమ రసం స్రవించబడుతుంది. దీని తర్వాత పిహెచ్ అమ్మ చాలా ఇంపార్టెంట్, క్లోమ రసం యొక్క పిహెచ్ ఎంత ఉందంటే 8.4 అమ్మ. 8.4 అంటే ఇది క్షార లక్షణాన్ని కలిగి ఉంటుంది. క్లోమంలోని వినాల గ్రంథి భాగాన్ని లాంగర్ హాన్ పుట్టుకలు అంటాం. చాలా ఇది కూడా ఇంపార్టెంట్ అమ్మ. వినాల గ్రంథి పైది నాలుగు గ్రంథి భాగము, వినాల గ్రంథి భాగం ఇప్పుడు చెప్పుకున్నది. వినాల గ్రంథి భాగం అంటే ఎండోక్రైన్ గ్లాండ్స్ అంటాం, అంతఃస్రావ గ్రంథులు అంటాం. ఈ నాలుగు గ్రంథులు మనం బహిస్రావ గ్రంథులు అంటాం, గుర్తుపెట్టుకోండి. ఈ ఏదైతే వినాల గ్రంథి భాగం అంటే నాళం ఉండదు, ఏ భాగం లాంగర్ హాన్ పుట్టుకలు అంటాము. ఇవి ఇన్సులిన్ గ్లూకగాన్ రెండు అమ్మ, రెండు హార్మోన్ని ఇతర హార్మోన్లు కూడా స్రవిస్తుంది. ఇక్కడ మనకి రెండు హార్మోన్ ప్రొడ్యూస్ అవుతుంది నుంచి, ఏటా హార్మోన్లు అంటే ఇన్సులిన్ ఒకటి, గ్లూకగాన్ అవటం, ఈ రెండింటిని కూడా ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. సో ఇన్సులిన్ తాలూకు ఫంక్షన్ ఏంటంటే బాడీలో ఉన్నటువంటి హైయెస్ట్ అంటే రక్తంలో ఉన్నటువంటి గ్లూకోజ్ స్థాయి పెరిగితే దాన్ని తగ్గించడానికి ఇన్సులిన్ ఉపయోగపడుతుంది. అదే గ్లూకోజ్ స్థాయి ఎప్పుడైతే మనకి తగ్గిందో అప్పుడు దాన్ని పెంచడానికి గ్లూకగాన్ ఉపయోగపడుతుంది. ఆ రకంగా రక్తంలో గ్లూకోజ్ స్థాయిని క్రమబద్ధం చేయడానికి రెండు కూడా ఉపయోగపడతాయి. నెక్స్ట్ ఇతర హార్మోన్లు స్రవిస్తుంది. క్లోమరసంలో సోడియం బైకార్బోనేట్ ఉంటాయమ్మా, చాలా ఇంపార్టెంట్. సోడియం బైకార్బోనేట్లు ప్రో ఎంజైమ్ అంటే ట్రిప్సినోజన్ ఉంటుంది, కైమోట్రిప్సినోజన్. అమ్మ ఇవన్నీ ఒకటి రాసుకోండి మీరు కంపల్సరీగా రాయండి అమ్మా, ఎందుకంటే పైచి రసంలో ఏముంటాయి అలాగే క్లోమ నుంచి ఉంటాను, క్లోమరసంలో ఏ ఎంజైమ్లు ఉంటాయి ఏముంటాయి ఇవన్నీ కూడా ఒక బాక్స్ కింద రాయండి కంపల్సరీ, చాలా యూజ్ అవుతాయమ్మ. అంటే ఏముంటాయి ఇందులో మనకి, క్లోమరసంలోను సోడియం బైకార్బోనేట్ ఉంటుంది, ప్రో ఎంజైమ్ అనేటువంటి ట్రిప్సినోజన్ ఉంటుంది, కైమోట్రిప్సినోజన్ ఉంటుంది, ప్రో కార్బాక్సీ పెప్టిడేజ్ ఉంటుంది, ఎంజైమ్లు అనేటువంటి ఆల్ఫా ఎమ్ఎల్ఏజ్ అమ్మ, ఆల్ఫా ఎమ్ఎల్ఏజ్ ఉంటుంది, లైపేజ్ ఉంటుంది, న్యూక్లియేజ్లు అనేటువంటి డిఎన్ఏజ్, ఆర్ఎన్ఏజ్లు ఉంటాయి. ఇవన్నీ కూడా మనకి క్లోమరసంలో ఉన్నాయి. అంటే క్లోమరసంలో ఏమి ఉంటాయంటే ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ దీంతో మనకి ఏవైతే మూడు రకాల గ్రంథులు అంటే ఏమేమైనాయి, లాలజల గ్రంథం గురించి చెప్పుకున్నాము, నెక్స్ట్ కాలేయం గురించి చెప్పుకున్నాము, క్లోమం గురించి కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు జీర్ణక్రియ ఏ విధంగా జరుగుతుందని చూద్దాం. సో జీర్ణక్రియ విధానం వచ్చేసరికి డైజెస్టివ్ ప్రాసెస్ వచ్చేసరికి సంక్లిష్టమైన సంశ్లేషించబడని లేదు అంటే శోషించబడని అంటే సంక్లిష్టంగా ఉన్నటువంటి నిర్మాణాలు ఇవి శోషించబడలేవు. ఆహార పదార్థం ఏం చేస్తుంది, సరళమైనటువంటి శోషించబడదగినటువంటి సరళ రూపంలో మార్చబడే విధానాన్ని జీర్ణక్రియ అంటాం. అంటే సంక్లిష్ట ఆహార పదార్థాలను సరళమైనటువంటి, సరళం అంటే అటువంటి శోషించ అంటే రక్తంలోకి శోషణ చెందగలగాలి, శోషణ అంటే సరళమైన శోషించబడదగలిగినటువంటి సరళ రూపంలోకి మార్చబడేటువంటి విధానాన్ని మనటువంటి జీర్ణక్రియ అనడం జరుగుతుంది. జీర్ణక్రియ అనేది యాంత్రిక అంటే దంతాల ఆహారాన్ని కొరకడం, నమలడం వల్ల, పెరిస్టాల్టిక్ కదలిక వల్ల, చిలకపడడం వల్ల, ఈ రెండింటినీ కూడా మనంటే యాంత్రికం అంటాం. అంటే మనకి ఏదైనా ఇలా గ్రైండింగ్ చేస్తుంటే గ్రైండింగ్లో అవుతుంది, మెత్తగా అవుతుంది, దాన్ని యాంత్రిక అంటాం. నేను రెండోది అంటే రసాయనిక అంటే జల విశ్లేషక ఎంజైముల చర్య, అంటే ఏదైతే ఎంజైములు ఉన్నాయో ఎంజైముల చర్య జరిగేదేమో రసాయనిక అంటాం, విధానాల ద్వారా జరుగుతుంది. అంటే మానవుల్లో జీర్ణక్రియ విధానం ఎన్ని పద్ధతుల్లో ఎన్ని విధాలుగా జరుగుతుంది, యాంత్రిక విధానం ద్వారా జరుగుతుంది, రసాయనిక విధానం ద్వారా కూడా జరుగుతుంది. ఇది రెండు రకాలు. ఫస్ట్ అమ్మ సంక్లిష్ట ఆహార పదార్థాలు ఏమైనా సరళ పదార్థాలుగా మారుతుంది. ఈ మార్చే ప్రక్రియ ఏమి ఇన్వాల్వ్ అవుతుంది, మనకి జల విశ్లేషక ఎంజైములు ఉపయోగపడుతున్నాయి. అంటే జల విశ్లేషక ఎంజైములు ఉపయోగించుకొని సంక్లిష్ట పదార్థాలను సరళ పదార్థాలుగా మార్చే ప్రక్రియని మనం ఏమంటామంటే జీర్ణక్రియ విధానం చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి ఫస్ట్ ఆస్యకుహరంలో ఏ విధంగా జరుగుతుంది, అంటే మనం మౌత్ తీసుకున్నటువంటి ఆహారం ఫస్ట్ ఎక్కడికి వెళ్తుంది, ఆస్యకుహరంలోకి వెళ్తుంది. ఆస్యకుహరంలో జీర్ణక్రియ ఎలా జరుగుతుందని చూద్దాం. ఫస్ట్ ఆస్యకుహరంలో రెండు ప్రధాన విధులు నిర్వర్తిస్తుంది. ఏంటి ఇవి, ఆహారం నమలడం, మింగడం. నమలడం ఉంటుంది, మిగలడం అంటే మింగడం, మింగడం సహాయపడడం. దంతాలు నమలడం వల్ల నాలుగు కలపడం వల్ల లాలాజలం నీటిని సమకూర్చి శ్లేష్మంతో ఏదైతుందో లూబ్రికేట్ చేయడం వల్ల ఆహారం మెత్తగా ముద్దగా మారుతుంది. దీన్నే బోలస్ అంటాం. ఆస్యకుహరంలో ఆహార ముద్దను ఏమంటాము, బోలస్ అంటాం, గుర్తుపెట్టుకుంది. మరి బోలస్లో ఏముంటుందంటే దంతాలు ఏం చేస్తాయంటే నములుతుంటాయి ఆహారాన్ని, నాలుగు ఏమవుతుంది అటు ఇటు కలుపుతుంటుంది, దంతాలు నములుతాయి, నాలుగు కలపడం వల్ల లాలాజలం ఏమవుతుంది, నీటిని సమకూర్చి శ్లేష్మంతో లూబ్రికేట్ చేయడం వల్ల ఆహారం మెత్తగా అవుతుంది, ముద్దలు అవుతుంది. ఆ ముద్దనే మనటువంటి బోలస్ అంటాం. నెక్స్ట్ అమ్మ జీర్ణక్రియలోని రసాయనిక విధానం పిండి పదార్థాన్ని జల సంశ్లేషణ చేసి టైలిన్ లేదా లాలాజల ఎమ్ఎల్ఏజ్ అమ్మ, గుర్తుపెట్టుకోండి, టైలిన్ అన్న అదే, లాలాజల ఎమ్ఎల్ఏజ్ అదేనమ్మ, రెండు పేర్లతో పిలుస్తాం. ఆస్తికుహరంలో ప్రారంభమవుతుంది. ఆ రకంగా పిండి పదార్థాలు జీర్ణక్రియ జల విశ్లేషణ చేయడం అనేది ఎక్కడ స్టార్ట్ అవుతుంది, మొట్టమొదట ఆస్తికుహరంలో స్టార్ట్ అవుతుంది. చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది.
దేని ద్వారా జరుగుతుంది, ఏ ఎంజైమ్ ద్వారా జరుగుతుంది, లాలాజల అమైలేజ్ అనొచ్చు లేదా టైలిన్ అనొచ్చు. ఇది సుమారు 30% పిండి పదార్థాన్ని ఇదేం చేస్తుంది, జల విశ్లేషణ జరిపి డైసాకరేడ్ స్మాల్ టోస్గా మారుస్తుంది. చాలా ఇంపార్టెంట్ పాయింట్ అమ్మ. అంటే ఆశకూరం మనం నమలడం వల్ల లాలాజలతో కలుస్తుంది, లాలాజల్లోని అమైలేజ్ ఎంజైమ్ ఏం చేస్తుంది అంటే సుమారు ఈ పిండి పదార్థాలు అంటే 30% పిండి పదార్థాలు ఏమవుతుంది, స్మాల్ టోస్గా మారుస్తుంది. అంటే ఇది పాలిసాకరేడ్ కాస్త పిండి పదార్థం అంటే స్టార్చ్ అనేది పాలిసాకరేడ్ అవుతుంది, పాలిసాకరేడ్ ఏమవుతుంది డైసాకరేడ్ అనేటువంటి మాల్టోజ్గా మారుస్తుంది. ఇలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ స్టార్చ్ అనేది ఏంటంటే పిండి పదార్థం, ఇది ఏమవుతుంది లాలాజల అమైలేజ్ పిహెచ్ అమ్మ, లాలాజల తర్వాత పిహెచ్ 6.8 అమ్మ. ప్రతి ఎంజైమ్కి సర్టెన్ పిహెచ్ ఉంటుంది అమ్మ, ఆ పిహెచ్ దగ్గర ఆ ఎంజైమ్ పర్ఫెక్ట్గా వర్క్ చేస్తుంది చెప్పుకున్నాం ఆల్రెడీ. కాబట్టి ఏమవుతుంది 6.8 పిహెచ్ దగ్గర ఏమవుతుంది మాల్టోజ్గా మారుతుంది. అందుకని మనం ఈ పిహెచ్లో ఎప్పుడు కూడా కరెక్ట్గా ఉండాలి. ఈ పిహెచ్ మారితే అవుతుంది ఎంజైమ్ తొలక ఫంక్షన్ మారిపోతుంది, అంత పెర్ఫెక్ట్గా ఉండదు. అందుకని మనం బోన్ చేసేటప్పుడు నీరు ఎక్కువగా తాగొద్దు అంటారు, ఎందుకంటే పిహెచ్ ఇంబ్యాలెన్స్ అవుతాయి. కాబట్టి దానికోసం చెప్తున్నా ఏంటంటే జీర్ణాశయంలో ఎసిటిక్ నేచర్లో ఉండాలి. నెక్స్ట్ డియోడైనమిక్ వెళ్ళి అంటే ఆంత్రమూలంకి వెళ్ళగానే అక్కడ క్షార లక్షణాన్ని కలిగి ఉండాలి. సో ఇవన్నీ కూడా మనం వాటర్ తాగడం అవుతుందంటే పిహెచ్లు అనేవి ఇంబ్యాలెన్స్ అవుతాయి, అప్పుడు ఎంజైమ్ ఎఫెక్టిఫుల్గా వర్క్ చేయలేవు, డైజెషన్ అనేది కొద్దిగా పెర్ఫెక్ట్గా జరగదు. ఇది ఆశకూరంలో జరిగిన జీర్ణక్రియ. దీని తర్వాత జీర్ణాశయంలో జీర్ణక్రియ ఎలా జరుగుతుందో చూద్దాం. జీర్ణాశయంలో అంటే ఆశకూహంలో జీర్ణక్రియ అయిపోయింది, అది ఏమవుతుందంటే మింగళం ఏమవుతుంది ఆహార వాహిక ద్వారా జీర్ణాశయం జరుగుతుంది. ఇప్పుడు జీర్ణాశయంలో మళ్ళీ జీర్ణక్రియ స్టార్ట్ అవుతుంది. ఏ విధంగా జరుగుతుంది, ఈ ఏదైతే ఆహార వాహిక ఏదవుతుందో ఈ ఆహార వాహిక అంటే గ్రసిని ఏమవుతుంది ఆహార వాహికలో తెలుసుకుని ఆహార వాహికలో పెరిస్టాల్టిక్ మూమెంట్స్ ఉంటాయమ్మా చెప్పుకున్నాం. ఆ పెరిస్టాల్టిక్ మూమెంట్ జీర్ణాశయంలో కూడా ఉంటాయి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ జీర్ణాశయంలో ఆహారం 4 నుంచి 5 గంటలు నిల్వ ఉంటుంది, ఇంపార్టెంట్ పాయింట్ అమ్మా. జీర్ణాశయంలో ఆహారం ఎన్ని గంటలు నిల్వ ఉంటుంది, 4 నుంచి 5 గంటలు నిల్వ ఉంటుంది అమ్మా. నెక్స్ట్ జీర్ణాశయంలో ఆహారం ఆమ్ల గుణం గల జఠర రసంతో కలపబడి జీర్ణాశయం గోడలతో కండరాలు చర్య వల్ల బాగా చెలబడి కైమ్గా ఏర్పడుతుంది. కైమ్ అమ్మ ఇంతకుముందు బోలస్ చెప్పుకున్నాం, ఆశకూరంలో లాలాజలంతో కలిసినటువంటి ఆహారాన్ని మనం ఏమన్నాం బోలస్ అని చెప్పుకున్నాము. ఇక్కడ జీర్ణాశయంలో ఏమవుతుంది జఠర రసంతో కలుస్తాం, జఠర రసం జఠర రసంలో కలిసి ఏమవుతుంది జీర్ణాశయ గోడలు బాగా చిలకడం వల్ల ఏమవుతుంది ముద్ద అవుతుంది మళ్ళా, ఈ ముద్దను మనం కైమంటాం. సో ఇది మన ఆమ్ల లక్షణం కలిగి ఉంటుంది అమ్మ గుర్తుపెట్టుకోవాలి. జీర్ణాశయంలో పాక్షికంగా జీర్ణమైనటువంటి ఆమ్ల లక్షణాన్ని కలిగినటువంటి ఆహార ముద్దను ఏమంటాము కైమంటాము గుర్తుపెట్టుకోండి. జఠర రసంలో శ్లాస్మం బైకార్బనేట్లు ఉంటాయి, జఠర రసంలో ఉంటాయంటే శ్లాస్మం ఉంటుంది బైకార్బనేట్ ఉంటాయి. ఇవి శ్లాస్మ స్థర ఉపకరణం లూబ్రికేట్ చేయడంలోను గాఢ హెచ్సిఎల్ నుంచి కాపాడడంలోను ముఖ్య పాత్ర వస్తుంది. ఎందుకంటే జీర్ణాశయం గోడలో ఏమవుతుంది హెచ్సిఎల్ ఉంది కాబట్టి ఆ హెచ్సిఎల్కి ఏమవుతుంది ఇబ్బంది, అది గోడలు ఏమైనా సరే ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అది యాసిడ్ కాబట్టి. దానిని ప్రొటెక్ట్ చేయడం కోసం ఏమవుతుంది ఈ శ్లాసం తరం అనేది ఉపయోగపడుతుంది. శ్లాసం తరం అంతా ఉండి ఏమవుతుందంటే ఆ గోడలకి అంటే జీర్ణాశయం గోడకిని ఆ హెచ్సిఎల్కి మధ్యలో ఒక చిన్న లేయర్ కింద ఫామ్ అవుతుంది శ్లాసం. ఆ లేయర్ ఫామ్ ఏమవుతుంది హెచ్సిఎల్ ఎఫెక్ట్కి ఈ లేయర్ ఉంటుంది శ్లాసం వరకు వస్తుంది, శ్లాసం వెనకాల జీర్ణాశయం గోడలు ఉంటాయి కాబట్టి దానికి ఎఫెక్ట్ ఉండదు అన్నమాట. ఆ రకంగా ఇది చూస్తుంది. నెక్స్ట్ అమ్మ గాఢ హెచ్సిఎల్ ఆమ్ల పిహెచ్ 1.8 అమ్మ, చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఆమ్ల హెచ్సిఎల్ తాలూకా పిహెచ్ జీర్ణాశయంలో ఎంత ఉంటుంది, జీర్ణాశయం పిహెచ్ ఎంత ఉంటుంది అంటే ఒక రకంగా 1.8 అమ్మ, అంటే స్ట్రాంగ్ యాసిడ్లో ఉంటుంది, స్ట్రాంగ్ యాసిడ్ గుర్తుపెట్టుకోవాలమ్మా కలుగు చేస్తుంది. ఇది పెప్సిన్ శరీరకు కావాల్సిన శ్రేష్టమైనటువంటి అంటే ఇక్కడ మనకి ఏంటంటే శ్రేష్టతమ పిహెచ్ అంటే పెప్సిన్ తాలూకా చర్య, ఈ పెప్సిన్ అనే ఎంజైమ్ తాలూకా చర్య పెర్ఫెక్ట్గా జరగాలంటే ఈ పిహెచ్ కంపల్సరీ ఉంది 1.8 గుర్తుపెట్టుకోండి. ఆహారంలో ఉన్న సూక్ష్మజీవులు కూడా హెచ్సిఎల్ చంపండి, హెచ్సిఎల్ తర్వాత ఇంకో ఫంక్షన్ ఏంటంటే ఈ సూక్ష్మజీవులు మన ఆహారం ద్వారా వచ్చిన సూక్ష్మజీవులు అంటే ఏమైనా ఉంటే వాటిని కూడా చంపుతుంది. జఠర రసంలోని ప్రో ఎంజైములు ఏ ఎంజైములు ఉంటాయి, ప్రో ఎంజైమ్స్ అమ్మ ఇవి ఎంజైమ్స్ కదా, ఎంజైమ్ తాలూకు ముందు ఫామ్ ఈ క్రియారహితంగా ఉంటాయి. ఏ ప్రో ఎంజైములు ఉంటాయి, పెప్సినోజెన్ ఉంటుంది ప్రో రెనిన్ ఉంటుంది, చాలా ఇంపార్టెంట్ ఒక దగ్గర రాసుకుందమ్మా. ఇవి ఏదైతే మనకి జఠర రసంలో ఉన్నటువంటి ఎంజైములు ఏముంటాయి అంటే ప్రో ఎంజైములు ఉన్నటువంటి పెప్సినోజెన్ ఉంటుంది ప్రో రెనిన్ ఉంటుంది. దీంతో పాటు హైడ్రోక్లోరిక్ ఆమ్ల సమక్షంలో పెప్సిన్ రెనిన్ అనే చైతన్యవంత ఎంజైములుగా మారుతాయి, పెప్సినోజన్ పెప్సిన్గా మారుతుంది ప్రో రెనిన్ రెనిన్గా మారుతుంది. ఈ రెండు మార్గానికి ఏంటి హైడ్రోక్లోరిక్ ఆమ్లం ఉపయోగపడుతుంది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ పెప్సిన్ మాంసకృతులను ఏదైతే మనకు పెప్సిన్ అని ఎంజైమ్ ఉందో అది ఏం చేస్తుంది మాంసకృతులను ప్రోటీన్స్ ఏమవుతున్నా అవి ప్రోటీయేజ్లు పెప్టోన్లుగా విడగొడుతుంది. పెప్సిన్ తాలూకా ఫంక్షన్ అమ్మ ఏమిచ్చాడు మనం తీసుకున్న ఆహారంలో ఉన్నటువంటి మాంసం అంటే ప్రోటీన్లు ఏవైతే ఉన్నాయి మాంసకృతులు వీటిని ఏం చేస్తుంది ప్రోటీయేజ్లు పెప్టైన్లుగా విడగొడుతుంది. ఇది పెప్సినోజన్ అంటే పెప్సినోజన్ పెప్సిన్గా మారిన తర్వాత వచ్చినటువంటి ఫంక్షన్ ఇది.
మరి నెక్స్ట్ అమ్మ ఇది రాసుకోవాలి. పెప్సినోజన్ ఏం చేసింది, ప్రోటీన్లను ప్రోటియోజ్లు పెప్టోన్లుగా మార్చింది. ఉదయం రాయాలి కంపల్సరీగా, మీకు గుర్తుంటుందా ఇది. నెక్స్ట్ మళ్ళీ అవుతుంది, శిశువు జఠర రసంలో రెనిన్ అనే ప్రోటియోలైటిక్ ఎంజైమ్ ఉంటుంది. రెనిన్ అమ్మ రెండో చెప్పుకున్నాం, ప్రో రెనిన్ అని చెప్పుకున్నాం. ప్రో రెనిన్ ఎక్కువ ఎక్కడ చిన్నపిల్లలు ఉంటుంది ఇది, పిల్లలు అంటే చిన్నపిల్లల్లో మాత్రమే, చిన్నపిల్లల్లో ఉండేటువంటి ఎంజైము ఏ ఎంజైమ్ ఉంటుంది అంటే ప్రోటీన్ మాత్రమే ఉండేటువంటి ఎంజైమ్ చెప్పొచ్చు. ఇది ప్రోటీలైటిక్ ఎంజైమ్. ఇది పాల్లోని కేసిన్ అనే ప్రోటీన్ కాల్సియం అయాన్లో సమక్షంలో కాల్సియం పారాకాసినేట్ గా, కాల్సియం పారాకాసినేట్ అంటే పెరుగుగా మారుతుంది. అందుకే చిన్నపిల్లలు ఎప్పుడు ఎక్కువ కక్కుతుంటారు, పాలు తాగుతుంది కక్కుతుంటారు, కక్కినప్పుడు ఏమవుతుంది పెరుగు వస్తుంది బయటికి. ఎందుకంటే రెండు నెలల కొంతవరకు ఏమవుతుంది కాల్సియం పారాకాసినేట్ గా మార్చడం వల్ల అది పెరుగు మారుతుంది. పెప్సిన్ కాల్సియం పారాకాసినేట్ పెప్టోడ్లుగా మారుస్తుంది. మళ్ళీ పెప్సిన్ ఏమైంది, పెప్సిన్ కాదు, పెప్సిన్ వల్ల ఏమవుతుంది కాల్సియం పారాకాసినేట్ లేదా ప్రొడ్యూస్ అని దీని మళ్ళీ ఏమవుతుంది పెప్టోన్లుగా మారుస్తుంది. సో మొత్తం ఏమవుతుంది ప్రోటియోజ్ పెప్టోన్లు ఫామ్ అవడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి ఇచ్చింది. నెక్స్ట్ ప్రోటియోజ్, ప్రోటియోజ్ ప్రోటీన్ల జనక్రియలు ఏర్పడిన సమ్మేళనాలు, ఇవి పెప్టైడ్ల కంటే సంక్లిష్ట నిర్మాణాలుగా ఉంటాయి. అంటే ప్రోటియోజ్లు ఏవైతే ఉన్నాయో, ప్రోటియోలు అనేవి ఏంటంటే ప్రోటీన్ జనక్రియలు ఏర్పడిన సమ్మేళనాలు. ఈ ప్రోటియోజ్లు అనేవి ఏమవుతుందండి, ఇవి పెప్టోన్లు కంటే సంక్లిష్టంగా ఉంటాయి. పెప్టోన్లు కంటే ప్రోటీన్ సంక్లిష్టంగా ఉంటాయి, గుర్తుపెట్టుకోవాలి ఇది, ఇది ఇంపార్టెంటే. నెక్స్ట్ వచ్చేసరికి ఏమవుతుందంటే, జీర్ణాశయం గోడలో కొన్ని కణాలు బైకార్బోనేట్లు స్రవిస్తాయి. ఇక్కడ మనకి బైకార్బోనేట్లు కూడా ప్రొడ్యూస్ అవుతాయి. ఎందుకు ప్రొడ్యూస్ అవుతాయి అంటే, ఇవి జీర్ణాశయంలోని ఆమ్ల గుణం కలిగిన పదార్థాలు బఫర్ గాను ఎక్కువ ఆమ్లతత్వాన్ని కలగకుండా నిరోధిస్తుంది. మరీ ఎసిడిక్ నేచర్ ఎక్కువైతే ఎఫెక్ట్ అయిపోతుంది. అంత ఎసిడిక్ నేచర్ అవ్వకుండా ఇది ఎప్పటికప్పుడు ఏమవుతుంది, రెగ్యులేట్ చేస్తుంది. బఫర్గా ఉంటూ ఆ పిహెచ్ని కంట్రోల్ చేస్తుంటాం, నార్మల్ న్యూట్రల్ తీసుకురావడం జరుగుతుంది. దానికి ఏమి ఉపయోగపడతాయి అంటే బైకార్బోనేట్లు ఉపయోగపడతాయి, చాలా ఇంపార్టెంట్ మీరు. నెక్స్ట్, జీర్ణాశయ గోడలు స్రవించే శ్లేష్మం ఏదవుతుందో భౌతిక అవరోధంగా ఏర్పడి హైడ్రోక్లోరిక్ ఆమ్లం నుండి జీర్ణాశయ గోడలను నష్టం కలగకుండా కాపాడుతుంది. ఇది ఏదైతే మనకి హైడ్రోక్లోరిక్ వల్ల జీర్ణాశయ గోడలు నష్టపోకుండా ఏదైతే మనకి ఈ శ్లేష్మం అది ఉపయోగపడడం జరుగుతుంది. అయితే ఒక రియాక్షన్ చూద్దాం, రియాక్షన్స్ చూద్దాం. ప్రో రెనిన్ ఇది క్రియారహితం, ప్రో ఎంజైమ్ ఇది, ఇది హెచ్సిఎల్ ఏం చేస్తుంది రెనిన్గా మార్చింది. నెక్స్ట్ పెప్సినోజన్ అమ్మ, పెప్సినోజన్ ఏమైంది క్రియారహితం అంటే ప్రో ఎంజైమ్ ఇది పెప్సిన్గా మారింది క్రియాశీలంగా, ఇది కూడా హెచ్సిఎల్ కారణం. నెక్స్ట్ కేసిన్ ఏదవుతుంది, కేసిన్ ఏముంది రెనిన్ కాల్సియం పారాకాసినేట్గా మార్చింది, పాలన పెరుగుగా మార్చుకోం. నెక్స్ట్ ఏమవుతుంది కాల్సియం పారాకాసినేట్ కాస్త మళ్ళీ పెప్సిన్ ఏం చేసింది పెప్టోన్లుగా మార్చింది. ఆల్రెడీ ఇవన్నీ పైకి చెప్పుకున్నాము. ప్రోటీన్లు ఏవైతే ఉన్నాయో పెప్సిన్ అనేది ఏమవుతుంది పిహెచ్ 1.8 2 పిహెచ్ గారు ఏమవుతుందంటే ప్రోటియోజ్లు పెప్టోన్లు పాలీపెప్టైడ్లుగా మారుస్తుంది. ఇవి ఈ ప్రొడక్ట్స్ అన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి, ఈ ప్రొడక్ట్స్ అన్ని మీకు గుర్తుండాలి కంపల్సరీగా చూసుకోండి. ఇది జీర్ణాశయంలో జరిగేటువంటి జీర్ణక్రియ. సో నెక్స్ట్ చిన్న ప్రేగులో ఏం జరుగుతుందో చూద్దాం. అంటే చిన్న ప్రేగులో కానీ జీర్ణక్రియ డియోడినంలో జీర్ణక్రియ అయిపోయింది అంటే ఇంక జీర్ణక్రియ కంప్లీట్ అయిపోయినట్టు అమ్మా, నెక్స్ట్ శ్వాసంలోకి వెళ్తుంది. జీర్ణక్రియ చూద్దామా, చిన్న ప్రేగు కుడ్యంలోని బాహ్య కండస్థలంలోని కండరాలు అనేక రకాల కదలికలు కలిగిస్తాయి. ఇందులో కూడా కదలికలు ఉంటాయి జీర్ణాశయంలో లాగా, ఇందులో కూడా బాహ్య కండలు ఏమవుతాయంటే కదలికలు కలిగిస్తాయి. ఈ కదలికలు పైచ్య రసము క్లోమరసం ఆంత్ర రసాలతో కైం బాగా కలపడం వల్ల పేగులో జీర్ణక్రియ సులువుగా జరుగుతుంది. పేగులు అంటే అదలా కలపడం వల్ల ఏమవుతుంది, ఆల్రెడీ పైచ్యరసం కాలి నుంచి పైచ్యరసం వస్తుంది, క్లోమం నుంచి క్లోమరసం వస్తుంది, ఆల్రెడీ ఆంత్ర పేగు కాబట్టి పేగులో కూడా కొన్ని రసాలు ప్రొడ్యూస్ అవుతాయి, అది ఆంత్ర రసాలు. ఈ మూడు కూడా ఏమవుతుందంటే ఆల్రెడీ కైమ్ అనేది ఏమైంది జీర్ణాశయం నుంచి కైమ్ ఎక్కడికి వచ్చింది ఈ చిన్న ప్రేగులోకి వచ్చింది, చిన్న ప్రేగుల ద్వారా ఆంత్ర మూలంలోకి వచ్చింది ఫస్ట్. సో ఆంత్ర మూలంలో ఇలాగ ఆంత్ర రసాలు వస్తాయి, ఆంత్ర మూలంలో ఉంటుంది ఆంత్ర రసాలు కైమ్ని బాగా కలిపి జీర్ణక్రియ ఇంకా హ్యాపీగా జరిగేటట్టు చేస్తాయి. నెక్స్ట్ క్లోమం స్రవించే శ్లేష్మం బైకార్బోనేట్లు ఆంత్ర ఏదైతే మనకి శ్లేష్మ స్తరాన్ని ఆమ్ల మాధ్యమం రక్షిస్తూ ఆమ్ల మాధ్యమాన్ని క్షారయుతంగా మార్చి ఎంజైమ్లకు చర్య కావాల్సిన క్షార మాధ్యమాన్ని కలిగిస్తాయి. ఇక్కడ మనకి ఏమవుతుందంటే ఈ ఆమ్లం కాకుండా ఇక్కడ మనకి ఈ ఎంజైమ్లను కూడా క్షార మాధ్యమంలో పెర్ఫెక్ట్గా వర్క్ చేస్తాం. అంటే 7.8 పిహెచ్ ఉండాలి, అంటే లైట్గా మనకి ఏమవుతుందంటే ఎసిడిక్ బేస్ నేచర్ అంటే క్షార లక్షణానికి రావాలి. సో క్షార లక్షణానికి రావడానికి ఈ శ్లాసము అలాగే బైకార్బోనేట్లు అనేవి ఉపయోగపడతాయి. బైకార్బోనేట్ తాలూకు మెయిన్ ఫంక్షన్ ఏంటంటే యాసిడ్ నేచర్ అంటే ఆమ్ల లక్షణంతో ఉన్నటువంటి కైమ్ కాస్త ఏమవుతుందంటే క్షార లక్షణానికి మారుస్తుంది. సో ఇది మనకి ఆ రకంగా ఈ ఎంజైమ్ కూడా పెర్ఫెక్ట్గా చేసే విధంగా చేరింది. ఆంత్ర మూలం సమీపాగ్ర భాగంలో కణాలు ఎక్కువ మోతాదులో బైకార్బోనేట్లు ఉత్పత్తి చేసి జఠర ఏదైతే మన జఠర ఆమ్లాన్ని పూర్తిగా తటస్థీకరించి ఆంత్రంలోని ఆమ్ల ప్రవేశం లేకుండా చేస్తాయి. ఆమ్లం రాకుండా క్షారంగా మారిన తర్వాతే ఆంత్ర మూలంలోకి ఆహార పదార్థాలు రావడానికి కారణం ఏంటంటే బైకార్బోనేట్లు, చాలా ఇంపార్టెంట్ అమ్మ. నెక్స్ట్ క్లోమరసం ఆంత్రరస ఎంజైములు
క్షార మాధ్యమంలోనే సమర్థవంతంగా పనిచేస్తాయి. క్ష అంటే 7.8 pH దగ్గరే క్లోమరస్లోని ఎంజైమ్లు ఆంత్రస్లో ఎంజైమ్లు పెర్ఫెక్ట్ గా వర్క్ చేయడం జరుగుతుంది. ఇది నెక్స్ట్ ప్రోటీన్ల యొక్క జీర్ణక్రియ ఏంటంది ఇప్పుడు చూద్దాం. ట్రిప్సినోజన్, కైమోట్రిప్సినోజన్, ప్రో కార్బాక్సీ పెప్టైజ్లు నిష్క్రియ లేదా క్రియారహిత ఎంజైమ్, ఇవన్నీ కూడా క్రియమ. ట్రిప్సినోజన్, కైమోట్రిప్సినోజన్, ప్రో కార్బాక్సీ పెప్టైడ్, ఈ మూడు కూడా నిష్క్రియ అంటే ప్రో ఎంజైమ్స్ ఇవన్నీ కూడా. నెక్స్ట్ ఏమవుతుంది, ట్రిప్సినోజన్ను ఆంత్రశ్లేష్మస్రావం స్రవించే ఎంటెరోకైనజన్ ఎంజైము ఉత్తేజిత అంటే మనకు ఉత్తేజితం చేసి క్రియాశీల ట్రిప్సిన్ గా మారుస్తుంది. గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీగా. ఇక్కడ మనకి ఏమవుతుంది, ఫస్ట్ ట్రిప్సినోజన్ ఏమవుతుందంటే ట్రిప్సిన్ గా మారాలి. ట్రిప్సినోజన్ ట్రిప్సిన్ గా మారడానికి ఉపయోగపడే ఎంజైమ్ ఏంటంటే ఎంటెరోకైనజన్. సో ట్రిప్సిన్ గా మారి ట్రిప్సిన్ ఏం చేస్తుంది, మళ్ళీ మిగతా వాటిని యాక్టివేట్ చేస్తుంది. సో మనకి తిరిగి క్లోమరాస్మోన్ ఇతర ఎంజైమ్ క్రియాశీలంగా చేయడమే కాకుండా స్వయం ఉత్ప్రేరణ అంటే ట్రిప్సినోజన్ మళ్ళీ ట్రిప్సిన్ గా మారడానికి ట్రిప్సిన్ యూజ్ అవుతుంది. సో కింద మనకి ఇచ్చారు క్లియర్ చూడండి, దీన్ని మనం స్వయం ఉత్ప్రేరణ అంటాము. దానికి అదే ఉత్ప్రేరకంగా పనిచేసి చర్యను జరుపుతుంది. ఎలాగా, ట్రిప్సినోజన్ ఫస్ట్ ఏమైంది, ఎంటెరోకైనజన్ ట్రిప్సిన్ గా మారింది. ఈ ట్రిప్సిన్ ఏం చేస్తుంది, మళ్ళీ ఇంకా అందులో ఉన్నటువంటి రిమైనింగ్ ట్రిప్సినోజన్ ని మళ్ళీ ట్రిప్సిన్ ఇన్వాల్వ్ అవుతూ ట్రిప్సిన్ గా మారుస్తుంది. అంటే ట్రిప్సినోజన్ ట్రిప్సిన్ గా మారడానికి ట్రిప్సిన్ యూజ్ అవుతాం, దీన్ని మనం స్వయం ఉత్ప్రేరణ అంటాం. దానికి అదే ఉత్ప్రేరకంగా పనిచేస్తూ చర్యను జరుపుకుంటుంది. నెక్స్ట్ కైమో ట్రిప్సినోజన్ కాస్త ఏమవుతుంది, కైమో ట్రిప్సిన్ గా మారడానికి కూడా ట్రిప్సిన్ యూజ్ అవుతుంది. ఈ రకంగా ఇవన్నీ కూడా చేస్తుంది. నెక్స్ట్ ప్రోటీన్లు పాక్షికంగా జల విశ్లేషణ చెందిన ప్రోటీన్ ఉత్పన్నాలు ఏంటంటే ప్రోటియోజ్లు, పెప్టోన్లు కైమ్లో ఉంటాయి. గుర్తుపెట్టుకోవాలి, ఆల్రెడీ కైమ్ అని ఏం చెప్పుకున్నాం, జీర్ణాశయంలో జీర్ణమైనప్పుడు ఏమైంది, ప్రోటియోజ్లు పెప్టోన్లు చెప్పుకున్నాం అక్కడ మీరు. అందుకని ఒకసారి రాయమంటున్నాం ఏదైతే ఎక్కడి నుంచి వస్తున్నాయో, చాలా ఇంపార్టెంట్. ఇవి ఒక ఫ్లో చార్ట్లో ప్రిపేర్ చేసుకోండి మీరు. సో మీరు ప్రిపేర్ చేసింది ఏమన్నా ఉంటే ఒకసారి మీరు అది రాసింది అలాగా మన ఇన్స్టాగ్రామ్లో ఏమైనా పోస్ట్ చేయగలిగితే, ఇన్స్టాగ్రామ్ కదమ్మా మన టెలిగ్రామ్ ఛానల్లో ఆల్రెడీ మనం ఆల్రెడీ జాయిన్ అవున్నారు కాబట్టి మీరు దానిలో పోస్ట్ చేయండి ఒకసారి. అంటే మీరు ఎలా రాశారు ఎలా ప్రిపేర్ అని కూడా మనకి మిగతా వాళ్ళు కూడా చూసుకోండి, హెల్ప్ అవుతుంది అది. నెక్స్ట్ కైమ్లో ఉంటాయి, కైమ్ పేగుకు చేరగానే క్లోమరాసం ఆంత్రరాసంలోని ప్రోటియోలైటిక్ ఎంజైమ్ దానిపై ఈ క్రింది విధంగా ఏం జరుగుతుంది చూడండి, ప్రోటీన్లు ప్రోటియోజ్లు పెప్టోన్లుగా మారింది. ఇది కైమ్లో ఉన్నాయి ఆల్రెడీ. ఇవి అవుతుంది ట్రిప్సిను, కైమోట్రిప్సిను, కార్బాక్సీ పెప్టైడ్లు, అమైనో పెప్టైడ్ ఈ ఎంజైమ్లు అన్ని కూడా ఎక్కడ ఉన్నాయి ఇక్కడ, ఏదైతే మన చిన్న ప్రేగులు ఏదైతే ఉందో చిన్న ప్రేగులు ఉన్నాయి ఇవన్నీ కూడా. ఇవన్నీ కూడా ఏం చేస్తాయి, ట్రైపెప్టైడ్లు, డైపెప్టైడ్లు, అమైనో ఆమ్లాలుగా మారుస్తుంది. నెక్స్ట్ ఈ ట్రైపెప్టైడ్ ఏదైతే ఉందో, ట్రైపెప్టైడ్ మళ్ళీ అవుతుంది ట్రైపెప్టైడేజ్ అమ్మ ఏజ్ అని వస్తే ఎంజైమ్ గుర్తుపెట్టుకోండి. ట్రైపెప్టైడ్ ట్రైపెప్టైడ్ ఏం చేస్తుంది, డైపెప్టైడ్లు అమైనో ఆమ్లాలుగా మార్చింది. మళ్ళీ ఏమవుతుంది, ఇక్కడ డైపెప్టైడ్ ఉందాం, ఈ డైపెప్టైడ్లు ఏమవుతుంది, డైపెప్టైడేజ్ అని ఎంజైమ్ ఏం చేస్తుంది, అమైనో ఆమ్లాలుగా మారుస్తుంది. లాస్ట్కి ఏమవుతుంది, ఈ ప్రోటీన్లు అన్ని కూడా అమైనో ఆమ్లాలుగా మారుతాయి. సో ఇది చిన్న ప్రేగులో ప్రోటీన్లు జీర్ణక్రియ జరిగి అంత్య పదార్థాలు అంటే అమైనో ఆమ్లాలు విడుదలవుతాయి. లాస్ట్కి మనకి అమైనో ఆమ్లాలు రావడం జరుగుతుంది. అలాగే క్రొవ్వులు కూడా జీర్ణక్రియ జరుగుతుందమ్మా. సో క్రొవ్వులు అనేవి ఏ విధంగా జీర్ణం అవుతాయి అనేది మనం ఇప్పుడు చూద్దాం. కొవ్వు పదార్థాలను పైత్య రసంలోని పైత్య రస లవణాలు ఏవైతే ఉన్నాయో ఇవి ఎమల్సీకరిస్తాయని చెప్పుకున్నాం. ఎమల్సీకరణం వలన కొవ్వు పదార్థాలు చిన్న చిన్న సూక్ష్మ మైశల్యాలు అంటే చిన్న చిన్న ముక్కలుగా అయిపోతాయి. మైశల్యాలు అంటే చిన్న చిన్న ముక్కలుగా అవుతాయి. కొవ్వు పదార్థం ఉన్నది ఏవైతే చిన్న చిన్న ముక్కలుగా మారడానికి మనం అంటుంటే మైశల్యాలు అంటాం, విడగొట్ట పడతాయి. క్లోమరసంలోని అంటే పైచరసం ఏం చేస్తుంది, మైశల్యాలుగా మారుస్తుంది. గుర్తుపెట్టుకోవాలి, కొవ్వు పదార్థాలు మైశల్యాలుగా మార్చేది ఏంటంటే పైచరసం, పైచరసంలో లవణాలు. మరి ఈ పై ఏదైతే మైసల్లో ఉన్నాయో క్లోమరసంలోని లైపేజ్ అనేటువంటి ఎంజైమ్ ఏదైతుందో ఆంత్రరస లైపేజ్ రెండు కూడా ఎమల్సీకరించిన కొవ్వు పదార్థం డైగ్లిజరైడ్లు, మోనోగ్లిజరైడ్లు, కొవ్వు ఆమ్లాలు, గ్లిజరాలుగా మారుబెట్టబడతాయి. అంటే పైచరస లవణాలు కొవ్వులను ఏం చేస్తే ఎమల్సీకరించాయి. ఎమల్సీకరించిన తర్వాత క్లోమరసంలో ఉన్నటువంటి లైపేజు, అదేవిధంగా ఏదైతే ఆంతరసంలో ఉన్న లైపేజ్ చిన్న ప్రేగులో జరుగుతుంది కాబట్టి ఆంతరసం కూడా అక్కడే ఉంటుంది. కాబట్టి ఆంతరసము క్లోమరసము రెండు కూడా కలిపి ఏం చేస్తాయంటే ఈ ఎమల్సీకరించిన అంటే ఎవరు ఎమల్సీకరించారు, పైత్యరసం ద్వారా ఎమల్సీకరించి చిన్న చిన్న ముక్కలుగా విడగొట్టబడినటువంటి కొవ్వు పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవి ఏం చేస్తాయి, ఎమల్సీకరించిన కొవ్వు పదార్థాలను డైగ్లిజరైడ్లు, మోనోగ్లిజరైడ్లు, కొవ్వు ఆమ్లాలు, గ్లిజరాల్గా విడగొట్టబడతాయి. కింద ఇచ్చారు క్లియర్గాను, కొవ్వులను ఏమైంది, పైచరస నవలవణాలు ఎమల్సీకరించబడిన కొవ్వుల కింద మార్చాయి. ఈ ఎమల్సీకరించబడిన కొవ్వులు ఏవైతే లైపేజ్, ఏ లైపేజు, క్లోమరసంలో ఉన్న లైపేజు, అలాగే మనకంటే ఆంతరసంలో ఉన్నటువంటి లైపేజ్, రెండు లైపేజ్లు కూడా ఇక్కడ గుర్తుపెట్టుకోండి. క్లోమరసంలో లైపేజ్ని మన స్టియాప్సిన్ కూడా అంటాం, గుర్తుపెట్టుకోండి ఇది కూడాను. అయితే ఇది ఏం చేస్తుంది, డైగ్లిజరైడ్లు, మోనోగ్లిజరైడ్లు, కొవ్వు ఆమ్లాలు, గ్లిజరాల్గా మారుస్తుంది. సో ఇది వాళ్ళకి ట్రైగ్లిజరైడ్ కాస్త ఏమవుతుందంటే 2 మోనోగ్లిజరైడ్ల కింద మార్చింది, నెక్స్ట్ కొవ్వు ఆమ్లాల కింద మార్చడం జరిగింది. కింద డయాగ్రామ్ కూడా మీకు ఇచ్చారు,
ఇది కొవ్వుల యొక్క జీర్ణక్రియ. సో కొవ్వులు జీర్ణక్రియ అయిపోయిన తర్వాత ఆల్రెడీ మనం ప్రోటీన్లు ఏ విధంగా జీర్ణమయ్యాయో చెప్పుకున్నాం. ఇదంతా ఆంత్రమూలంలో జరిగేది, అంటే చిన్న ప్రేగు యొక్క ఆంత్రమూలంలో జరిగేది. ఆంత్రమూలం ఎన్ని రకాల రసాలు ఉంటాయంటే ఒకటమ్మ పైచరసం, అంటే కాలేయం చూసినటువంటి పైచరసము ఆంత్రమూలంలోకి రావడం జరుగుతుంది. క్లోము నుంచి ఉన్నటువంటి క్లోమరసం కూడా ఆంత్రమూలంలో రావడం, అలా ఆల్రెడీ ఆంత్రమూలం నుంచి రిలీజ్ అయినటువంటి ఆంత్రరసం కూడా ఆంత్రమూలంలో ఉంటుంది. మూడు కలిపి ప్రోటీన్లు జీర్ణం చేస్తున్నాయి, అలాగే కొవ్వు పదార్థాలు జీర్ణం చేస్తున్నాయి, దీంతోపాటు కార్బోహైడ్రేట్లు కూడా జీర్ణం చేస్తాయి. అంటే ఇక్కడ ఆంత్రమూలం దాటిపోయిందంటే జీర్ణక్రియ కంప్లీట్ అయిపోయినట్టు. అంటే మనం తీసుకున్నటువంటి ఫుడ్ మెటల్ ఆల్రెడీ మనం తీసుకున్న ఫుడ్లో మోస్ట్ ఆఫ్ ది అంటే మ్యాక్రో అంటే సో స్థూల పోషకాలు ఏమున్నాయంటే కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, క్రొవ్వులు, ఈ మూడే. సో ఈ మూడు ఎలా జీర్ణం అవుతాయి, ఆల్రెడీ ప్రోటీన్లు జీర్ణక్రియ ఎలా జరుగుతుందో చెప్పుకున్నాం లాస్ట్ అమైనో ఆమ్లాలకి మారని. అలాగే మనకి కొవ్వులు కూడా జీర్ణక్రియ ఏ విధంగా జరుగుతుందో చెప్పుకున్నాం. కొవ్వులు మనకి ఏంటంటే కొవ్వు ఆమ్లాలు గ్లిజరాలుగా మారని, డైక్లిజరాయిల్, మోనోగ్లిజరాయిల్ గాను. కార్బోహైడ్రేట్లు ఏ విధంగా మారుతాయి, కైమ్లోని పిండి పదార్థాలు డైసాకరైడ్లు మాల్టోజు, సుక్రోజు, లాక్టోజులు ఉంటాయి. గుర్తుపెట్టుకోవాలి కైమ్లో ఏమేమి ఉంటాయి, ఈ కార్బోహైడ్రేట్ సంబంధించి ఏవే ఉంటాయంటే కైమ్లో పిండి పదార్థాలు డైగ్లిజరైడ్లు అయినటువంటి డైసాకరైడ్స్ అంటే కొవ్వులు, డైసాకరైడ్లు అయినటువంటి మాల్టేజ్, అదే మనకి సుక్రోజ్, లాక్టోజ్. మాల్టోజు, సుక్రోజు, లాక్టోజ్ ఈ మూడు కూడా ఈ డైసాకరైడ్స్ అనేవి అందులో ఉంచుతుంది. లాలాజలం ఎంఎల్ఏ చర్య జరపగా ఆల్రెడీ లాలాజలం ఎంఎల్ఏ ఏం చేసింది, 30% వరకు కూడా 30% ఏమైంది కార్బోహైడ్రేట్ అవి ఎక్కడైతే జీర్ణం చేయడం జరిగింది, ఎక్కడ ఆస్య కుహరం లోపల జరిగింది. మరి 30% పోతే రిమైనింగ్ 70% పిండి పదార్థాలు కూడా క్లోమరసంలోని ఎంఎల్ఏస్, మళ్ళీ క్లోమరస్లో కూడా ఎంఎల్ఏస్ ఉంది కాబట్టి క్లోమరసంలోని ఎంఎల్ఏస్ జల విశ్లేషణ జరిపి మాల్టోజ్గా ఇక్కడ కూడా అక్కడ కూడా మాల్టోజ్గా మారింది 30%. ఇక్కడ మళ్ళీ ఏమవుతుంది రిమైనింగ్ 70% కూడా మనకైతే మాల్టోజ్, అంటే ఓవరాల్గా అంతా కలిపి మాల్టోజ్గా కన్వర్ట్ అవడం జరిగింది. నెక్స్ట్ ఆంతరసంలోని మాల్టేజ్, ఇప్పుడు ఆంతరసం ఫంక్షన్ స్టార్ట్ అయింది, అంటే క్లోమరస్లో ఎంఎల్ఏస్ ద్వారా ఏమైంది రిమైనింగ్ 70% అలాగే 30% ఎంఎల్ఏస్ ఎక్కడ జరిగింది లాలాజల ఎంఎల్ఏస్ ద్వారా ఎలా మారింది మాల్టోజ్గా మారింది. రిమైనింగ్ 70% కూడా ఆంత్రమూలంలోకి వచ్చిన తర్వాత ఏదైతే క్లోమరస్లో ఎంఎల్ఏస్ జరుగుతుందో ఎంఎల్ఏస్ అనేది ఏమవుతుంది జల విశ్లేషణ జరిపి మాల్టోజ్గా మారింది, అంటే ఇక్కడ పిండి పదార్థాన్ని కూడా 100% ఏమైంది మాల్టోజ్గా మారింది. ఇప్పుడు ఆంతరసంలో ఉన్న మాల్టేజ్ అనే ఎంజైమ్ ఏం చేస్తుంది గ్లూకోజ్గా మారుస్తుంది, మాల్టోజ్ ఏం చేస్తుందంటే గ్లూకోజ్గా మారుతుంది, అంటే ఓవర్గా పిండి పదార్థాన్ని కూడా ఏమైంది లాస్ట్ కార్బోహైడ్రేట్లన్నీ కూడా ఏమైనాయి గ్లూకోజ్గా మారినవి. అంతేకాకుండా ఆంతరసంలో సుక్రేజ్, లాక్టేజ్, డైసాకరైడ్ సుక్రోజ్ని లాక్టోజ్లపై చర్య జరిపి మోనోసాకరైడ్గా, ఇవి కూడా మనకి మోనోసాకరైడ్గా మారుతుంది. ఏ విధంగా మారుతుంది పిండి పదార్థాలు ఏమైనా అంటే క్లోమరస్ ఎంఎల్ఏజ్ ఏం చేసింది మాల్టోజ్గా మార్చింది, ఈ మాల్టోజ్ని మాల్టేజ్ అనే ఎంజైమ్ గ్లూకోజ్గా మార్చింది, అలాగే సుక్రోజు లాక్టోజ్ ఉన్నాయి. ఆల్రెడీ మనం మాల్టోజ్ మాట్లాడుకుని సుక్రోజ్ లాక్టోజ్ రెండు కూడా ఉన్నాయి కదా, అవి కూడా మనం సుక్రోజ్ ఏమైందమ్మా సుక్రేజ్ అనే ఎంజైమ్ గ్లూకోజ్ ఫ్రక్టోజ్గా మార్చింది, అలాగే లాక్టోజ్ అనేటటువంటి పాల్లో ఉన్న చక్కెర లాక్టోజ్ అంటాం, ఇది లాక్టేజ్ అనే ఎంజైమ్ ఏం చేసింది గ్లూకోజ్ గ్యాలక్టోజ్గా మార్చింది. సో ఇది ఓవరాల్గా జీర్ణక్రియ విధానం. అంటే మనం తీసుకున్నటువంటి ఆహార పదార్థంలో ప్రోటీన్లు జీర్ణమైనవి, అదేవిధంగా కొవ్వులు జీర్ణమైనవి, దీంతోపాటు కార్బోహైడ్రేట్లు కూడా జీర్ణం అవడం జరిగింది. ఈ మాల్టోజు, సుక్రోజు, లాక్టోజు, డైసాకరైడ్లు ఏవైతే ఉన్నాయో ఈ మాల్టోజ్ని మనం మాల్ట్ చక్కెర అంటాం. సహజంగా ప్రకృతిలో లభించదమ్మ ఈ మాల్టోజ్ సహజంగా లభించదు. మొలకెత్తున్న గింజ ధాన్యాల్లో నిల్వ ఉన్న పిండి పదార్థాలు లేదా జంతువుల ఆహారంగా స్వీకరించిన పిండి పదార్థాలపై ఆల్ఫా ఎంఎల్ఏ చర్య వల్ల మాల్టోజ్ ఏర్పడుతుంది తప్ప మాల్టోజ్ మన బయటకు ఎక్కడ కూడా సహజంగా ప్రకృతిలో దొరకదు. ఇది ఫస్ట్ అమ్మ, అంటే సహజంగా ప్రకృతిలో దొరకలేనటువంటి డైసాకరైడ్ ఏంటి అంటే మాల్టోజ్ అని మనం చెప్పుకోగలం. అలా ఇంకోటి ఇచ్చాము సుక్రోజ్ గురించి చెడు, సుక్రోజ్ ఇంకో పేరు అంటే టేబుల్ చక్కెర, టేబుల్ చక్కెర లేదా చెరుకు చక్కెర అంటాము. సో మన టేబుల్ షుగర్ అంటాం దీన్ని సుక్రోజ్ని. సహజంగా మొక్కల్లో ముఖ్యంగా చెరుకు అమ్మ షుగర్ కేన్లో ఉంది కాబట్టి చెరుకు చక్కెర అన్నం బీట్రూట్లో లభిస్తుంది, బీట్రూట్లోను చెరుకులోను ఈ సుక్రోజ్ లభిస్తుందమ్మ. దీన్ని పానీయాలు, తీ పదార్థాల్లో వాడతారు. నెక్స్ట్ ఇంకా లాస్ట్ లాక్టోజ్ అమ్మ, లాక్టోజ్ ఎందులో ఉంటుంది పాలలో ఉన్న చక్కెర అమ్మ. సో పాలలో సహజంగా ఉంటుంది ఇది. సుక్రోజు, లాక్టోజులు ఏ ఇతర కార్బోహైడ్రేట్ ఉత్పన్నాలు కావు, ఇది ఇక్కడ మీకు బాక్స్ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అమ్మ. సో దీంతో మనకి లాస్ట్ ఇంకా ఏముండిపోయింది అంటే కేంద్రక ఆమ్లాలు ఉండిపోయినాయి. అంటే మనం తీసుకున్న ప్రతి ఫుడ్లో ప్రతిదీ కణమే కాబట్టి ప్రతి తీసుకున్న ఫుడ్లో కణాలు ఉంటాయి కాబట్టి కణం లోపల ప్రతి కణ లోపల కేంద్రకం ఉంటుంది, కేంద్రక లోపల కేంద్రక ఆమ్లాలు ఉంటాయి డిఎన్ఏ కానీ ఆర్ఎన్ఏ కానీ. సో ఆ డిఎన్ఏ కానీ ఆర్ఎన్ఏ కానీ ఏ విధంగా డైజెస్ట్ అవుతుంది మనం తీసుకున్న ఫుడ్లో అవి కూడా ఏమవుతుందంటే చూడమ్మా క్లోమరసంలో న్యూక్లియేజ్లు ఉంటాయి, న్యూక్లియేజ్ ఇవేంటనే డిఎన్ఏజ్, ఆర్ఎన్ఏజ్ రెండు రకాలమ్మా. డిఎన్ఏజ్ని ఆర్ఎన్ఏజ్ని కలిపి న్యూక్లియస్లు అంటాం. డిఎన్ఏజ్ ఏం చేస్తుంది డిఎన్ఏల్ని జీర్ణం చేస్తుంది, ఆర్ఎన్ఏజ్ ఏం చేస్తుంది ఆర్ఎన్ఏల్ను జీర్ణం చేస్తుంది. కాబట్టి రెండింటినీ కలిపి న్యూక్లియస్లు అంటాం.
కేంద్రక ఆమ్లాలను న్యూక్లియోటైడ్లు న్యూక్లియో సైట్లుగా మారుస్తుంది. న్యూక్లియోటైడ్లు న్యూక్లియోసైడ్ డిఎన్ఏ స్ట్రక్చర్ చెప్తాము, న్యూక్లియోసైడ్ న్యూక్లియోటైడ్ చెప్తాము, న్యూక్లియోసైడ్ చెప్తాము అంటే విడగొడుతుంది చిన్న చిన్న ముక్కల కింద. ఆంతరసంలో న్యూక్లియోటైడ్ టైడేజ్ న్యూక్లియోసైడేజ్ ఎంజైమ్లు ఉంటాయి. రెండు రకాలమ్మా, న్యూక్లియోటైడేజ్ ఉంటుంది, న్యూక్లియోటైడ్ జీర్ణం చేస్తుంది, న్యూక్లియోసైడేజ్ ఇది న్యూక్లియోసైడ్లుగా మారుతుంది మార్చడానికి అనమాట. ఆ రకంగా మార్చడానికి అయితే ఎంజైమ్లు ఉపయోగపడతాయి. అంటే డిఎన్ఏ కానీ ఆర్ఎన్ఏ కానీ న్యూక్లియోటైడ్లుగా మార్చేది న్యూక్లియోటైడేజ్, న్యూక్లియోసైడ్లుగా మార్చేది న్యూక్లియోసైడేజ్ ఎంజైమ్లు అయితే మాత్రం. ఇవి న్యూక్లియోటైడ్ న్యూక్లియోసైడ్లను పెంటోస్ చక్కెర్లు నత్రజనిక సారాలుగా మారుస్తుంది. వీటి విడగొడేస్తామా. ఇప్పుడు డిఎన్ఏలో మనకి ఏముంది, ఫాస్ఫేట్ ఉంటుంది, అదేవిధంగా మనకి పెంటోస్ షుగర్ ఉంటుందమ్మా, పెంటోస్ చక్కెర, దీంతో పాటు నత్రజనిక సారాలు ఎడినిన్ కానీ గ్వానిన్ కానీ థైమిన్ కానీ సైటోసిన్ కానీ యురాసిల్ కానీ, సో ఇలా మనకి ఉంటాయి. ఇక్కడ ఏం చేస్తుంది ఇది, దీనికి విడగొడుతుంది పెంటోస్ చక్కెర అంటే షుగర్ను సపరేట్ చేసేస్తుంది. అలాగే మనకి నత్రజనిక సారాలు అంటే అడినిన్ గ్వానిన్ థైమిన్ సైటోసిన్ ఏవైతే ఉన్నాయో వీటిని కూడా విడగొడుతుంది. సో విడగొట్టి ఆ రకంగా మారుస్తుంది, అంటే పెంటోస్ చక్కెరలుగాను నత్రజనిక సారాలుగా మార్చడం అనేది జరుగుతుంది. అదే కిందనిచ్చాడు, కేంద్రక ఆమ్లాలు డిఎన్ఏ కానీ ఆర్ఎన్ఏ కానీ న్యూక్లియోటైడ్లుగా మారినాయి. న్యూక్లియోటైడ్లు కాస్త ఏమైంది, న్యూక్లియోసైడ్లుగాను ఫాస్ఫేట్లుగా మారింది. ఫాస్ఫేట్ ఇక్కడ సపరేట్ అయిపోయిందమ్మ. న్యూక్లియోటైడ్లు ఇంకేమో ఏమేమి ఉన్నాయి, పెంటో శుక్ర నత్రజనిసాలు రెండు ఉన్నాయి. ఆ రెండు కూడా ఏమవుతున్నాయి, న్యూక్లియోసైడ్ లేదు, న్యూక్లియోసైడ్ ఏదైనా ఎంజైమ్ ఏమవుతుంది, పెంటో శుక్ర నత్రజనిసాలు. అంటే ఇక్కడ చూడండి, న్యూక్లియోటైడ్ ఏం చేస్తుంది, ఈ మూడింటి ఫామ్లో ఉన్నదాన్ని దీన్ని సపరేట్ చేస్తుంది. సో నెక్స్ట్ న్యూక్లియోసైడ్ ఏం చేస్తుంది, ఈ రెండు కలిసి ఉన్నాయి కాబట్టి ఈ రెండింటిని సైడ్ చేస్తుంది. ఆ రకంగా మనకి పెంటోస్ చక్కెర సపరేట్ అవుతుంది, నత్రజనిసాలు సపరేట్ అవుతాయి, ఇలా రెండు కూడా విడగొట్టబడతాయి. ఇది కేంద్రక ఆమ్లాల యొక్క జీర్ణక్రియ. ఓకే, నెక్స్ట్ అమ్మ తరంగ చలనాలు, పెరిస్టాలసిస్ అంటాం, పెరిస్టాలసిస్ మూమెంట్స్. తరంగ ఆహార నాళ గోడల్లో అరేఖిత కండరాలు, ఇప్పుడు గుర్తుపెట్టాలి ఏ కండరాలమ్మా, అరేఖిత కండరాలు సంకోచం సడలింపు ఫలితంగా అలల్లాంటి తరంగ చలనాలు ఒకదాని తర్వాత మరొకటి ఏర్పడి ఆహార నాళం అంతటా వ్యాపిస్తాయి. చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఇక్కడ మనకి అరేఖిత కండాలు ఏవైతే ఉన్నాయో అరేఖిత కండాలు అన్ని కూడా ఏమవుతారు, సంకోచించడం సడలడం ఇలా జరగడం ఏమవుతుందంటే ఒక అలల్లాగా తరంగ చలనాలు ఏర్పడతాయి, ఉదంతో ఏర్పడుతుంది ఆహార నాళం అంతటా. ఎక్కడి నుంచి, ఏదైతే ఆహార వాహిక దగ్గర నుంచి ఎక్కడైతే మనకి మ్యాక్సిమం పాయి వరకు ఉందో అంతవరకు కూడా ఆహార నాళం అంతటా కూడా మ్యాక్సిమం ఈ ఏదైతే అలల్లాంటి తరంగ చలనాలు అయితే మాత్రం కనిపిస్తాయి. ఈ కదలికల ద్వారా ఆహారం ముందు భాగాలకు నెట్టబడుతుంది. మరి ఏ విధంగా, ఆహారం మింగిన వెంటనే ముందు భాగాలకు వెళ్ళాలి ఒకదాని, అంటే అలా కిందకి దిగుతూ ఉండాలి. సో ఆహారం అలా కిందకి దిగడానికి ఉపయోగపడేది ఏంటంటే ఈ చలనాల వల్ల ఆహారం మెల్లమెల్లగా కిందకి దిగడం జరుగుతుంది. బాగా దీనివల్ల మళ్ళీ ఇంకేమవుతుంది, బాగా కలపడం వల్ల ఎంజైములకు బహిర్గతమై అవి సమర్థవంతంగా చర్య జరపడానికి అవకాశం ఏర్పడుతుంది. అంటే ఏదైతే ఈ తరంగ చలనాలు ఉన్నాయో, తరంగ చలనాలు ఎలా ఏర్పడుతున్నాయి, ఆహార నాళ గోడల్లో ఉన్నట్టు అరేఖిత కండరాలు సంకోచ సడలికల వల్ల ఈ తరంగ చలనాలు ఏర్పడతాయి. ఈ తరంగ చలనాల వల్ల ఉపయోగం ఏంటంటే, ఒకటి ఆహారం మెల్లమెల్లగా ఆహార నాళం అంతటా కదలడానికి యూజ్ అవుతుంది. ఇంకా సెకండ్ వన్ ఏమొస్తుందంటే ఆహార నాళంతో బాగా కలపడానికి, ఏది ఎంజైమ్లు అన్ని కూడా రిలీజ్ అయ్యి ఆహారంతో పాటు ఎంజైమ్లు కూడా బాగా కలపబడతాయి అవుతుంది, వాటి యొక్క ఎంజైమ్లు అన్ని కూడా చర్య అనేది పెర్ఫెక్ట్గా జరగడానికి కూడా ఇది అవకాశం అనేది ఏర్పరుస్తుంది. నెక్స్ట్ ఆస్య కుహరంలో ఏర్పడిన ఆహార ముద్ద బోలస్ ఏదైతుందో మింగడం ద్వారా గ్రసం నుంచి ఆహార వాహికకు చేరుతుంది. ఆహార వాహికలోని కండరాలు సంకోచ వ్యాకోచం వల్ల తరంగ చలనం ఏర్పడుతుంది, దీన్నే పెరిస్టాలసిస్ అంటాం. ఈ చలనాలు ఆహారాన్ని జీర్ణనాళంలో ముందుకు ఏదైతే మనకి ముందుకు నెట్టడానికి అయితే మాత్రం యూజ్ అవుతుంది. నెక్స్ట్ సాధారణంగా పెరిస్టాలటిక్ కదలికలు ఆహార వాహిక నుండి ప్రారంభమై పురీస నాళం వరకు వ్యాపిస్తాయి. మొత్తం టోటల్ ఆహార వాహిక నుంచి స్టార్ట్ అయితే కాస్త ఏమవుతుంది, పురీస నాళం అంటే పెద్ద ప్రేగు యొక్క చివరి భాగం వరకు కూడా ఇవి అలా పెరిస్టాలటిక్ కదలికలన్నీ అలా వెళ్తూ ఉంటాయి. ఆహార నాళానికి అనుబంధంగా ఉన్న సంబంధాలు ఏవైతే ఉన్నాయో స్ఫింక్చర్స్ చెప్పుకున్నాము, ఆహారం వెళ్ళాలా, ఎంతవరకు వెళ్ళాలి, వెళ్ళిన ఆహారం మళ్ళీ తిరిగి వెనక్కి రాకుండా ఈ స్ఫింక్చర్ సవ్వన్లనే ఉండడం జరుగుతుంది. ఆహార ప్రవాహాన్ని ఆహార నాళంలోని వివిధ భాగాల్లో నియంత్రిస్తాయి, ఎక్కడికక్కడ నియంత్రిస్తూ ఉంటాయి. అంటే ఏదైతే ఆహార జీర్ణాశయం నుంచి చిన్న ప్రేగులోకి వెళ్ళిన ఆహారం మళ్ళీ ఏమవుతుంది, తిరిగి మళ్ళా జీర్ణాశయం రాకుండా ఆపుతుంది. అలాగే పెద్ద ప్రేగ చిన్న ప్రేగు నుంచి పెద్ద ప్రేగులోకి వెళ్ళిన ఆహారం మళ్ళీ ఏమవుతుంది, పెద్ద ప్రేగు నుంచి చిన్న ప్రేగులు వెనక్కి రాకుండా ఈ సంవరణలు అనేవి ఆపుతాయి. ఆ సంవరణ పేర్లు కూడా ఆల్రెడీ మనం చెప్పుకున్నాం ఒకట. నెక్స్ట్ అమ్మా ఆహార ప్రవాహాన్ని ఆహార నామంతో వివిధ నియంత్రిస్తుంది. జీర్ణాశయంలోని పెరిస్టాలిటిక్ కదలికలు చాలా శక్తివంతమని గుర్తుపెట్టుకోవాలి. పెరిస్టాలిటిక్ చలనాలు ఎక్కడే శక్తివంతంగా ఉంటాయంటే జీర్ణాశయంలోనూ చాలా శక్తివంతంగా ఉంటాయి. ఎందుకు అంటే అవి ఆహారాన్ని చిలకడం మధించడం వల్ల యాంత్రిక జీర్ణక్రియ జరుగుతుంది. యాంత్రిక జీర్ణక్రియ జరగడానికి ముఖ్య కారణం ఏంటంటే పెరిస్టాల్టిక్ మూమెంట్ ఎక్కడ, జీర్ణాశయంలో జరుగుతుంది. పేగులో పెరిస్టాల్టిక్ కదలిక నెమ్మదిగా జరుగుతాయి.
వేగంలో జరిగేవి ఏంటంటే కొంచెం నెమ్మదిగా జరుగుతాయి. ఎందుకంటే నెమ్మదిగా నెమ్మదిగా ఫుడ్ వెళ్ళాలి, అప్పుడేమవుతుంది అబ్జార్ప్షన్ శోషణ అది పెర్ఫెక్ట్గా జరుగుతున్నాం. కాబట్టి పేగులోకి వచ్చేసరికి ఏమవుతుంది, పెరిస్టాల్టిక్ కదలికలు స్లోగా ఉంటాయి. అయితే శక్తివంతంగా ఎక్కడ జరుగుతాయంటే మనకు జీర్ణాశయంలో జరుగుతాయి. ఇది కూడా కొద్దిగా గుర్తుపెట్టుకున్నామా, సహసహానుభూత నాడీ వ్యవస్థ నుంచి వెలువడే ఉద్దీపనం. ఏదైతే మనకి సహసహానుభూత నాడీ వ్యవస్థలు ఉన్నాయో ఈ నాడీ వ్యవస్థ నుంచి వెలువడే ఉద్దీపనం ఏమవుతుందంటే ఆహార నాళంలోని పెరిస్టాల్టిక్ కదలికను అధికం చేస్తుంది. ఆహార నాళంలో ఉన్నటువంటి పెరిస్టాల్టిక్ కదలికలు ఏదైతే ఏది కంట్రోల్ చేస్తుంది, ఏ దేని ద్వారా అవి నియంత్రించబడతాయి అంటే సహసహానుభూత నాడీ వ్యవస్థ నుంచి వెలువడే ఉద్దీపనల వల్ల అవి నియంత్రించబడతాయి. అంటే ఎక్కువ అధికం ఎక్కడ జరగాలి, తక్కువ ఎక్కడ జరగాలి, ఇవన్నీ కూడా ఈ సహసహానుభూత నాడీ వ్యవస్థ అందులోనే ఉంటుంది. ఇవి సంవలనను సల్లించడానికి కూడా తోడ్పడతాయి. అంటే వీటితో పాటు సంవలనలు కూడా ఈ సహసహానుభూత నాడీ వ్యవస్థ నుంచి వెలువడే ఉద్దీపనలే వాటికి కూడా సహాయపడడం జరుగుతుంది. ఇది ఓవరాల్గా అంటే ఇక్కడ మనకి ఏమైందంటే ఫుడ్ మనం తీసుకున్న తర్వాత ఏ విధంగా డైజెస్ట్ అవుతుంది, అంటే ఓవరాల్గా ఆశకుహరం ఎంతవరకు జీర్ణం అవుతుంది, జీర్ణాశయంలో ఎలా జీర్ణం అవుతుంది, చిన్న ప్రేగు యొక్క ఆంత్రమంలో ఎలా జీర్ణం అవుతుంది, అయితే జీర్ణం అవ్వడానికి ఆహారం ముందుకు వెళ్ళడానికి ఏవైతే తరంగ చెల్లాలి అనుకున్నామో అవి ఏ విధంగా సహాయపడతాయి, సో ఇవన్నీ కూడా మనం ఓవరాల్గా నేర్చుకున్నాం. ఇంకా నెక్స్ట్ ఏంటంటే జీర్ణమైనటువంటి ఆహారం ఏదైతే ఆహార పదార్థాలను శోషణ జరగాలి. ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, ఆహారం తీసుకోవడం అనేది మన అంతర్గ్రహణం అంటే లోపల తీసుకుంటాం, దాని తర్వాత జరిగేదంతా కూడా జీర్ణక్రియ. జీర్ణక్రియ కంప్లీట్ అయిపోయిన తర్వాత శోషణ జరుగుతుంది. శోషణ జరిగిన తర్వాత స్వాంగీకరణ జరుగుతున్నాం. గుర్తుపెట్టుకోవాలి, వరుసగా వస్తాయి ఇవన్నీ కూడా. జీర్ణక్రియ కంప్లీట్ అయిపోయింది, జీర్ణక్రియ కంప్లీట్ అయిపోయింది, నెక్స్ట్ వస్తే ఏంటండి శోషణ. ఈ శోషణ ఏ విధంగా జరుగుతుందండి మనం ఇప్పుడు చూద్దాం. మీకు ఎక్కడికి ఏమైనా డౌట్స్ ఉన్నాయేమా? డౌట్స్ ఓకే. ఇప్పుడు శోషణ, శోషణ అంటే అర్థం ఏంటంటే జీర్ణమైన ఆహారం రక్తంలో కలిసేటటువంటి ప్రక్రియను మనం శోషణ అంటాం. అంటే జీర్ణమైన ఆహారం ఎక్కడితో జీర్ణమైపోయింది, చిన్న ప్రేగు యొక్క ఆంతర్మూలంతో జీర్ణక్రియ అనేది కంప్లీట్ అయిపోయింది. ఆంతర్మూలం తర్వాత భాగంలోకి అంటే చిన్న ప్రేగు యొక్క తర్వాత భాగంలోకి రాగానే ఇక్కడ నుంచి ఏమవుతుంది, శోషణ స్టార్ట్ అవుతుంది. అంటే అర్థం ఏంటి, జీర్ణమైన ఆహారం అంతా కూడా ఏమైంది, ఆల్రెడీ సాల్యుబుల్ కింద కన్వర్ట్ అయిపోయింది, గ్లూకోజ్ కింద, అమైనో యాసిడ్స్ కింద, వీటి కింద కన్వర్ట్ అయిపోయింది. ఇదంతా కూడా ఏమవ్వాలి, బ్లడ్లో కలిసిపోతుంది, రక్తంలో కలిసిపోతుంది. రక్తంలో కలవడాన్ని మనం శోషణ అంటాము. శోషణ ప్రక్రియలో జీర్ణక్రియ ఫలితంగా ఏర్పడిన అంత్య పదార్థాలు పేగు గోడల్లోని శ్లేష్మ స్తరంలోకి, దాని నుంచి రక్తము లేదా శోషరసంలోకి గ్రహించబడతాయి. గుర్తుపెట్టుకోవాలి, శోషణ ప్రక్రియ ఏమవుతుంది, జీర్ణక్రియ అంత్య ఉత్పన్నాలు ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు వరకు చెప్పుకున్నాడు అంత్య ఉత్పన్నాలు ఏవైతే, అంత్య ఉత్పన్నాలు అంటే ఈ చివర ఏర్పడినవన్నీ కూడా మనకి ఏమైంది, గ్యాలక్టోజు, గ్లూకోజు, ఫ్రక్టోజు, గ్లూకోజు, అంటే ఇక్కడ మనకి గ్యాలక్టోజు గ్లూకోజ్ తీసుకుంటాం అంత్య ఉత్పన్నాల్లో ఒక రకంగా, దీనిలోకి వచ్చేసరికి అంటే శుక్రోజు నుంచి మనం ఫ్రక్టోజు గ్లూకోజ్ తీసుకుంటాం, ఇలా మనకి దీని నుంచి మనకి గ్లూకోజ్ తీసుకోవడం జరుగుతుంది. ఇవన్నీ కూడా కార్బోహైడ్రేట్స్ అమ్మా. కార్బోహైడ్రేట్ తర్వాత ఏదైతే మనకి కొవ్వు పదార్థాలు వస్తాయంటే కొవ్వు ఆమ్లాలు గ్లిజరాల్ కింద కన్వర్ట్ అవుతాయి. దీని తర్వాత మనకి ఏవైతే ప్రోటీన్స్ ఉన్నాయో ప్రోటీన్స్ అనేవి కూడా లాస్ట్ అమైనో ఆమ్లాల కింద మాకు కన్వర్ట్ అవుతాయి. ఇవన్నీ కూడా అవుతాయి రక్తంలో కలవాలి. ఇవన్నీ రక్తంలో కలవడానికి ఏ విధంగా కలుగుతాయి అన్నది మన ఇక్కడ చెప్పుకోబోయేటటువంటి నెక్స్ట్ పాయింట్ అమ్మా. అయితే చూడండి, ఇవి ఎక్కడ కలుస్తాయి, రక్తంలోకి లేదా శోషణ, రెండిట్లో దేనిలో కలిసిన పడలేదమ్మా, శోషరసంలోకైనా కలుస్తాయి లేదా రక్తంలోకైనా సరే, ఈ శ్లేష్మ అంటే పెద్ద చిన్న ప్రేగులో ఉన్నటువంటి గోడలో ఉన్న శ్లేష్మ స్థలంలోకి, దాని నుంచి ఏమవుతుంది రక్తంలోకి లేదా శోషరసంలోకి గ్రహించబడతాయి. ఇవి చూడండి, నిష్క్రియ, సక్రియ రవాణా యంత్రాల ద్వారా శోషించబడతాయి, యంత్రాంగాల ద్వారా. నిష్క్రియ, సక్రియ. నిష్క్రియ అంటే శక్తి ఉపయోగించకుండా జరిగేటటువంటి శోషణ ప్రక్రియ, లేదా పదార్థాలు చల్లం అనేది ఒక రకం చెప్పొచ్చు. ఇలా జరిగిన నిష్క్రియ అంటాము. సక్రియ అంటే కంపల్సరిగా ఎనర్జీ అమ్మ, ఏటీపీ శక్తిని ఉపయోగించుకొని పదార్థాలు ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళగలిగితే వాటిని మనం సక్రియ రవాణా అంటాం. దీనిలో శక్తి వినియోగించబడదు, దీనిలో శక్తి వినియోగించబడుతుంది. చాలా ఇంపార్టెంట్ పాయింట్ అమ్మ ఇది. రవాణా అలాగే ద్వారా శోషించబడుతుంది. కార్బోహైడ్రేట్లు జీర్ణ పదార్థాలను గ్లూకోజు, గ్యాలక్టోజు మనకి ఏ విధంగా మారినవి, లాస్ట్కి ఇది గ్లూకోజ్ కింద గ్యాలక్టోజ్ కింద మారినవి ఏది, కార్బోహైడ్రేట్లు అమ్మా, పైన చెప్పుకున్నాం ఆల్రెడీ. ప్రోటీన్లు జీర్ణ పదార్థాలను అమైనో ఆమ్లాలు, అమైనో ఆమ్లాలు ఎన్ఏ ప్లస్ అయాలతో కలిసి సహ రవాణా, కో ట్రాన్స్పోర్ట్ అమ్మా. ఎందుకు కో ట్రాన్స్పోర్ట్, ఎందుకు సహ రవాణా, సహ రవాణా ఏంటి సహ రవాణా, ఎన్ఏ ప్లస్ తో పాటు, ఎన్ఓ ప్లస్ తో పాటు ఏమవుతున్నాయి, అమైనో ఆమ్లాలు, గ్లూకోజు, గ్యాలక్టోజు ఇవి మొత్తం ఏమవుతుంటే
ఈ గ్లూకోజ్ గెలక్టోజ్ అమైనోల్ మూడు కూడా కలిపి ఎన్ఏ ప్లస్ అయాన్తో కలిసి సహ రవాణా ద్వారా ఆంత్ర ఉపకల కణాల్లోకి ప్రవేశిస్తాయి. గుర్తుపెట్టుకోవాలి ఏమేమి అంటే ఇక్కడ గుర్తుపెట్టుకో సహ రవాణా ద్వారా ప్రవేశించేవి ఏంటి, ఇటు గ్లూకోజు గెలక్టోజ్ ఇవన్నీ కూడా కార్బోహైడ్రేట్ జీవన పదార్థాలు జీర్ణ పదార్థాలు, అలాగే ప్రోటీన్ యొక్క జీర్ణ పదార్థాలు ఏవవుతున్నాయి అమైనాములాలు. ఈ మొత్తం ఒకటి రెండు ఈ మూడు కలిపి ఎన్ఏ ప్లస్ తో ఎన్ఏ ప్లస్ అయాన్తో కలిసి సహ రవాణా ద్వారా ఆంత్ర ఉపకళ కణాల్లోకి ప్రవేశిస్తాయి. ఇదమ్మా ఈ విధమైన రవాణాను ఉపకళ కణాలు అగ్రభాగంలో త్వచంలో ఉండే వాహక ప్రోటీన్లు చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఈ వాహక ప్రోటీన్లు లేదా రవాణాకారులు అనొచ్చు లేదా ఫెర్మియేజ్లు అనొచ్చు. ఈ ప్రోటీన్ వాహకాలు అనేవి ప్రోటీన్లు అనేవి ఆల్రెడీ మీకు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ అంటే ఐపీ పాయింట్ చెప్తున్నామా, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో ప్లాంట్ ఫిజియాలజీ ఉంటుంది బాటనీ ఫస్ట్ లెసన్లో ట్రాన్స్పోర్ట్ ఇన్ వాటర్ ఉంటుందా ఇందులో. దీనిలో మీకు పెర్ఫెక్ట్ కంప్లీట్గా అంటే నిష్క్రియ రవాణా అంటే ఏంటి, సక్రియ రవాణా అంటే ఏంటి, నెక్స్ట్ సహ రవాణా అంటే ఏంటి, దీంతోపాటు మనకి ఈ ఏవైతే వాహక ప్రోటీన్లు ఎందుకంటే త్వచం ఏదైతే ఉందో ఈ త్వచం పైన ప్రోటీన్లు ఉంటాయి, త్వచం పైన ప్రోటీన్లు ఉంటాయి, ప్లాస్మా త్వచం కణం యొక్క కణత్వచం అవచ్చు, కణత్వచం మీద ఏమవుతాయి అక్కడక్కడ ప్రోటీన్లు ఉంటాయి అంటే లిపిడ్తోని ప్రోటీన్స్తో ఫామ్ అవుతుంది. ఈ ప్రోటీన్ల ద్వారా లోపలికి వెళ్తాయి, ఈ ప్రోటీన్ల ద్వారా లోపలికి వెళ్ళినప్పుడు అవుతుంది ఈ బయటనే ఉంటుంది ఆల్రెడీ ఎన్ఏ ప్లస్ ఉంటాయి ఎక్కువ, ఎన్ఏ ప్లస్ బయటనే ఎక్కువ ఉంటుంది. ఈ ఎన్ఏ ప్లస్ తర్వాత ఏమవుతుంది ఈ గ్లూకోజు గ్యాలక్టోజ్ అమైనో యాసిడ్ కూడా ఇవన్నీ కూడా బ్లడ్లో ఉన్నదానికంటే దీనిలో ఎక్కువ ఉంటాయి బయట ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఏమవుతుంది ఇక్కడ ఉన్నటువంటి అంటే ఎక్కడైతే మనం జీర్ణాశయం యొక్క అంటే చిన్న ప్రేగులోకి వచ్చిన తర్వాత చిన్న ప్రేగులో గ్లూకోజు గెలక్టోజు అమైనాములు ఎన్ఏ ప్లస్లు ఎక్కువగా ఉంటాయి. ఇవన్నీ కూడా ఏమవుతాయి అప్పుడు ఎన్ఏ ప్లస్తో పాటు ఈ మూడు కూడా కలిపి ఈ ఎక్కడికమ్మా దానిలో దేనిలో ప్రవేశిస్తాయని చెప్పిన ఆంత్ర ఉపకళలోకి ప్రవేశించడం జరుగుతుంది ఆ కణాల్లోకి. అదే ఫస్ట్ ఇచ్చినటువంటి ప్రాసెస్. దీనిలో ఏమి ఉపయోగపడుతుందంటే వాహక ప్రోటీన్లు ఉపయోగపడుతున్నాయి, ఇది ఇక్కడికి వచ్చింది. నెక్స్ట్ సార్ ఇలాంటి రవాణాను సౌలభ్య వ్యాపనం లేదా సులభతర విసరణ అంటాము, దీనికి సులభతర విసరణ అనొచ్చు ఫెసిలర్ డెఫ్యూజన్ అంటారు. అంటే ఫెసిలర్ డెఫ్యూజన్ అంటే ఇప్పుడు ఏవైతే మనకి ప్రోటీన్ వాహకాలు ఉన్నాయో ప్రోటీన్ వాహకాల ద్వారా గాఢత ప్రవణత ఏర్పడుతుందమ్మా. అంటే బయటనే పేగు ఇది పేగు అనుకుందాం, పేగు లోపల ఏమవుతుంది సోడియము అదే మనకి గ్లూకోజు గెలక్టోజు అమైనో ఆమ్లాలు ఎక్కువగా ఉంటాయి. ఏదైతే కణాలు ఏదైతే మనం ఏ కణం అనుకున్నాం ఏదైతే ఆంత్రోపకాలు అనుకున్నామో ఆంత్రోపక కణాలలో తక్కువగా ఉంటుంది కాబట్టి ఏమవుతుంది రక్తంలో కూడా తక్కువ ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా ఏమవుతాయి ఆ ప్రోటీన్ వాహకాల ద్వారా రక్తంలోకి ప్రవేశించడం జరుగుతుంది అన్నమాట. ఇలా జరుగుతుంది అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ దీన్ని మనం అంటే సౌలభ్య వ్యాపనం లేదా సులభతర విసరణ అని కూడా అనొచ్చాము అంటారు. ఈ వ్యాపనం గాఢత ప్రవణత పై ఆధారపడి గాఢత ప్రవణత ఎందుకన్నా ఇక్కడ ఎక్కువ ఉండి అమ్మ గుర్తుపెట్టుకోండి ఇది పేగు అనుకుందామా పేగు ఇది పేగు గోడ అనుకుంటాము ఇది తర్వాత రక్తం అనుకున్నాము. అంటే పేగులు ఏమైంది ఇవన్నీ ఎక్కువ ఉన్నాయి ఈ త్వచం ద్వారా ఏమవుతుంది త్వచలో ఆల్రెడీ ప్రోటీన్లు ఉన్నాయి త్వచలో ఉన్న ప్రోటీన్ల ద్వారా ఇది వెళ్ళి ఏమవుతుంది రక్తంలో కలుస్తాయి ఇలా జరుగుతుందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ మనకి ఇది ఎక్కువ ఇక్కడ తక్కువ ఉంది కాబట్టి గాఢత ప్రవణత ఏర్పడి అధిక గాఢత నుంచి అల్ప గాఢతకు వెళ్తాయి ఆధారపడదు కాబట్టి దీన్ని నిష్క్రియ రవాణా నిష్క్రియ అంటే ఇక్కడ మనకి ఎటువంటి శక్తి కూడా వినియోగించబడలేదు అలా జరుగుతుంది కాబట్టి దీన్ని నిష్క్రియ రవాణా అని చెప్పడం జరుగుతుంది ఇది. నెక్స్ట్ ఉపకళా కణంలోని సోడియం అయాన్లు అంటే ఇప్పుడు నేను ఏదైతే ప్రాసెస్ చెప్పిన ప్రాసెస్ మళ్ళీ ఇచ్చడమా ఉపకళా కణజాలం సోడియం అయాన్లు కణపార్శ్వ పేట భాగంలో ఉన్నట్టు ఎన్ఏ ప్లస్ కే ప్లస్ ఏటీపీఏజ్ ఇక్కడ ఏటీపీఏజ్ అని చెప్పి ఏటీపీని ఉత్పత్తి చేస్తాం గుర్తుపెట్టుకునేది ప్రవణతకు వ్యతిరేకంగా శక్తిని ఏటీపీ వినియోగించుకొని పంపడం వలన ఎన్ఏ ప్లస్ అయాన్లు గాఢత ఉపకళా కణాలు ఎప్పుడు కూడా తక్కువనే ఉంటాయి కాబట్టి ఎన్ఏ ప్లస్ అయాన్లు గ్లూకోజు గెలక్టోజ్ అమైనో యాసిడ్ ఆమ్లాలను సింపోర్ట్ ద్వారా కణంలోకి ప్రవేశిస్తూ ఉంటాయి. సింపోర్ట్ యాంటీపోర్ట్ అంటాము సింపోర్ట్ అని కింద చదువున్నాము సింపోర్ట్ అనే వాహక ప్రోటీన్ రెండు పదార్థాలను త్వచం ద్వారా ఒకవైపు రవాణా చేస్తుంది ఒకవైపే ఇక్కడ ఏమో జరుగుతుందో ఒకసారి చూద్దాం. ఈ త్వచ ప్రోటీన్లు ఉన్నాయి కదా త్వచ ప్రోటీన్లో ఎన్ఏ ప్లస్ కే ప్లస్ రెండు ఉంటాయి లోపల ఎన్ఏ ప్లస్ ఒకటి కే ప్లస్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఎన్ఏ ప్లస్ మూడు బయటకు వెళ్తే త్రీ ఎన్ఏ ప్లస్లు బయటకు వెళ్తే టూ కే ప్లస్ లోపలికి రావడం జరుగుతాం. సో ఇది జరిగే ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ దానికి అంటే అయాన్ ఎక్స్చేంజ్ బేస్ చేసుకొని అవి జరుగుతాయి. ఎప్పుడు కూడా ఏమవుతుంది ఈ లోపల ఉన్నటువంటి ఎన్ఏ ప్లస్లు ఎక్కువ బయటకు వస్తే తక్కువ అంటే బయటని ఎక్కువ ఉంటే లోపల తక్కువ ఉంటాయి అమ్మా అదే ఇక్కడ ఇచ్చాడు. బయటని ఏమైంది ఎన్ఏ ప్లస్ అయాన్లు అనేవి ఎప్పుడు కూడా చూడండి ఉపయోగింపబడి పంపు వల్ల ఎన్ఏ ప్లస్ అయాన్లు గాఢత ఉపకళా కణాలు ఎప్పుడూ తక్కువ గాఢత ఉపకళా కణాల్లో ఒకసారి ఏమవుతుంది ఇందులో ఎప్పుడు కూడా తక్కువ ఎందుకంటే బయటకు పంపిస్తున్నాయి కాబట్టి ఏమవుతుంది మళ్ళీ లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్తున్నప్పుడు ఏం చేస్తుంది ఎన్ఏ ప్లస్తో పాటు
ఈ మూడింటిని గ్లూకోజు గ్యాలక్టోజు అమైనోలను కూడా తీసుకువెళ్తుంది. సో అది అయితే ఇక్కడ ఈ ఎన్ఏ ప్లస్ అనే ఈ దీని ద్వారా బయటికి రావడానికి లోపలికి వెళ్ళడానికి ఏటీపీ అనే ఎనర్జీని యూజ్ చేసుకుంటాం. ఇక్కడ గుర్తుపెట్టు కోసం యూస్ ఏంటంటే గ్లూకోజు గ్యాలక్టోజు అమైనో ఆమ్లాలు వెళ్ళడానికి అయితే ఏటీపీని వినియోగించుకోలేదు. దేనికి ఏటీపీని వినియోగించుకుంటున్నాయి? ఎన్ఏ ప్లస్ బయటికి వెళ్ళి మళ్ళీ బయటకు వచ్చిన ఎన్ఏ ప్లస్ ఏమవుతాం లోపలికి రావడానికి, అంటే బయటకు వెళ్ళడానికి ఏటీపీని ఉపయోగించుకుంటుంది. అంటే ఎన్ఏ ప్లస్ ఉన్నాయి కాబట్టి ఈ మూడు లోపలికి వస్తున్నాయి, గుర్తుపెట్టుకోవాలి. ఈ మూడు లోపలికి రావాలంటే ఎన్ఏ ప్లస్ కంపల్సరీ బయట ఉండాలి. అయితే ఈ బయటకు రావడానికి ఏటీపీ ఉపయోగపడుతుంది, ఈ మూడు లోపలికి వెళ్ళడానికి ఏటీపీని వినియోగించుకోలేదు. అందుకని చూడండి క్లియర్గా ఇచ్చాడు. ఇక్కడ ఏమొస్తాడంటే కణంలోకి ప్రవేశిస్తుంది, ఈ విధంగా శక్తిని ప్రత్యక్షంగా ఉపయోగించుకోకుండా పరోక్షంగా ఉపయోగించుకొని జరిపే రవాణా ద్వితీయ సక్రియ రవాణా అంటాము. ఎందుకు అన్నారంటే ఎన్ఏ ప్లస్లు బయటకు రావడానికి మాత్రమే శక్తి వినియోగించుకుంది తప్ప ఈ మూడు లోపలికి వెళ్ళడానికి వినియోగించుకోలేదు. అయితే ఇక్కడ ఎన్ఏ ప్లస్లు బయటకు వచ్చి మూడింటిని లోపల తీసుకెళ్తున్నాయి కాబట్టి ఎన్ఏ ప్లస్ బయట రావడానికి కారణం ఏంటి? ఏటీపీ ఉపయోగించుకోవడం కాబట్టి ప్రత్యక్షంగా అయితే ఉపయోగించుకోలేదు, పరోక్షంగా ఉపయోగించుకోవడం జరుగుతుంది. ఇలా ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా ఉపయోగించుకునేటువంటి ప్రక్రియను మనం ఏమంటారంటే ఇలాంటి ద్వితీయ సక్రియ రవాణా అంటాం. సో ఇది కణంలోకి ప్రవేశించిన గ్లూకోజు గ్యాక్టోజ్ అమైనో ఆమ్లాలు కణపార్శ్వ పేట భాగం నుంచి యూనిపోర్ట్ ద్వారా కణబాహ్య ద్రవంలోకి నుంచి రక్తంలోకి గాఢత ప్రాంతం నుంచి వెళ్ళిపోతాయి. అక్కడ నుంచి ఏమవుతుంది? రక్తంలో కలవడం జరుగుతుంది. అక్కడ నుంచి ఇక్కడ అంటే ఇక్కడికి వచ్చినాయి, కణంలోకి వచ్చినాయి, తొచ్చిపోటీ కణంలోకి వచ్చినాయి. ఈ కణంలోకి వచ్చిన ఏమవుతుంది? పేట భాగం నుంచి రక్తంలో కలిసిపోవడం జరుగుతుంది. సో ఇది మాత్రం యూనిపోర్టం. యూనిపోర్ట్ అంటే సింగిల్కి వెళ్ళిపోతాయి ఇంకా అవి. ఇప్పుడు ఇంతకుముందు ఏమైంది? ఎన్ఏ ప్లస్లతో పాటు లోపలికి వచ్చాయి. అక్కడి నుంచి ఏమవుతుంది? అధిక గాఢతలు ఇవి ఉన్నాయి కాబట్టి ఇవి ఏమవుతుంది? ఆటోమేటిక్ రక్తంలోకి ఇవి దేనికవే వెళ్ళిపోవడం జరుగుతుంది. సో ఇది జరిగినటువంటి టోటల్ ఇక్కడ ప్రాసెస్. ఆ రకంగా రక్తంలోకి ఏ మూడు వెళ్ళినాయంటే గ్లూకోజు గ్యాలక్టోజ్ అమైనో ఆమ్లాలు రక్తంలో కలిసాయి. ఇంకేం మిగిలిపోయినంటే గ్లూకోజు గ్యాలక్టోజ్ ఏంటి? కార్బోహైడ్రేట్ నుంచి వచ్చినటువంటి అంత్య ఉత్పన్నాలు. మరి అమైనో ఆమ్లాలు అంటే ప్రోటీన్ నుంచి వచ్చినటువంటి అంత్య ఉత్పన్నాలు. ఇంకేమి ఉండిపోయినాయి? కొవ్వులు ఉండిపోయినాయి. కొవ్వులు ఏ విధంగా వెళ్తాయి అనేది మనం ఇప్పుడు చూద్దామా. క్లోరైడ్ అయాన్లు, ఇప్పుడు క్లోరైడ్ వచ్చిందమ్మా, క్లోరైడ్ అయాన్లు ఎన్ఏ ప్లస్ అయాన్లు అనుసరిస్తూ సరళ వ్యాపనం ద్వారా ఫ్రక్టోజ్ సౌలభ్య వ్యాపనం ద్వారా ఉపకళా కణంలో ప్రవహిస్తాయి. నీరు మాత్రం ద్రవాభిసరణ ద్వారా ప్రవహిస్తాం. ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి ఈ క్లోరైడ్ అయాన్లు అంటే ఎన్ఏ ప్లస్తో పాటు అంటే ఇక్కడ ఛార్జ్ అమ్మా అయాన్ల తాలూకా ఛార్జ్ బేస్ అంటే రెండు కూడా న్యూట్రలైజ్ చేయడం కోసం ఎన్ఏ ప్లస్ వెళ్తున్నప్పుడు సిఎల్ మైనస్ కూడా వెళ్తున్నాం. అందుకని క్లోరైడ్ అయాన్లు ఏమవుతుంది? ఎన్ఏ ప్లస్ అయాన్లు అనుసరిస్తూ సరళ వ్యాపనం ద్వారా ఫ్రక్టోజ్ సౌలభ్య వ్యాపనం ద్వారా ఉపకళా కణాల్లోకి ప్రవేశిస్తాయి. ఇది నెక్స్ట్ నీరు. మరి నీరు ఏ విధంగా వెళ్తుంది? ద్రవాభిసరణం ద్వారా వెళ్తుంది, ప్రవేశిస్తుంది. గుర్తుపెట్టుకోలేదు కూడా నీరు కూడా రక్తంలోకి ఏ విధంగా కలుగుతుంది అంటే ద్రవాభిసరణం ద్వారా. ఇంకా నెక్స్ట్ కొవ్వు ఆమ్లం ఉండిపోయినాము. కొవ్వు ఆమ్లాలు మోనోగ్లిజరైడ్లు నీటిలో కరగవు, అంటే ఇవి రక్తంలో కరగడానికి డైరెక్ట్గా అయితే ఇవి కరగలేవు, వెళ్ళలేవమ్మా. అప్పుడు ఏమవుతుంది? ఇవి రక్తంలోకి నేరుగా శోషణం చెందలేవు. కొవ్వు పదార్థాలు ఎప్పుడు కూడా రక్తంలోకి డైరెక్ట్గా శోషణం చెందలేవు. మిగతా వాటిలో అంటే గ్లూకోజ్లాగా, గ్లూకోజు ఫ్రక్టోజ్ ఏదైతుందో అలా వాటిలాగా, తర్వాత అమైనో ఆమ్లాల లాగా ఇవి రక్తంలో నేరుగా కరగలేవు. కాబట్టి ఇవి ఏమవుతున్నాయి? మొదట సూక్ష్మ బిందువులుగా మార్చబడతాయి, చిన్న చిన్న ముక్కల కింద అయిపోతున్నాయి. దీన్ని మనం మైసెల్లో అన్నాం, ఆల్రెడీ మనం చెప్పుకున్నామా. ఇవి పేగు శ్లేష్మ స్తర కణాల్లోకి వ్యాపనం ద్వారా ప్రవేశిస్తాయి. ఎక్కడికి వెళ్ళింది ఫస్ట్? ఇవి పేగు యొక్క శ్లేష్మ స్తరం, లాస్ట్ నాలుగు స్తరాల్లో లాస్ట్ స్తరం చెప్పుకున్నాం. అంటే ఇక్కడ మనకి పేగు యొక్క లాస్ట్, ఇది పేగు మధ్య భాగం అయితే ఇందులో ఉంది ఇవన్నీ కూడా. ఈ ఫస్ట్ ఉన్నటువంటి చుట్టూ ఉన్న లేని మనం ఏమంటే శ్లేష్మ స్తరం అంటాము. వ్యాపనం ద్వారా ఇప్పుడు శ్లేష్మ స్తరంలోకి వెళ్ళిపోయినాయి. శ్లేష్మ స్తరంలోకి వెళ్ళిపోయిన తర్వాత ఉపకళా కణాల్లోని మోనోగ్లిజరైడ్లు కొవ్వు ఆమ్లాలు తిరిగి ట్రైగ్లిజరైడ్లుగా మారుతాయి. ఇంతకుముందు ట్రైగ్లిజరైడ్లే మోనోగ్లిజరైడ్లు కొవ్వు ఆమ్లాలుగా మారి మళ్ళీ ఏమైంది? అవి తిరిగి మళ్ళీ ట్రైగ్లిజరైడ్లుగా సంశ్లేషణ చెంది గుర్తుపెట్టి ఇక్కడ కొద్ది మొత్తంలో ఫాస్ఫోలిపిడ్లు కొలెస్ట్రాల్తో కలిసి ప్రోటీన్లతో ఆవరింపబడి చిన్న చిన్న కొవ్వు గుళికల రూపంలో మారుతాయి. అంటే దీని చుట్టూ ఏమవుతుంది? ప్రోటీన్ చుట్టూ కూడా ప్రోటీన్ ఫామ్ చేసుకుంటారు. ప్రోటీన్ ఫామ్ చేసుకున్న వాటిని మనం ఏంటంటే ఈ చిన్న చిన్న కొవ్వు గుళికల రూపంలో మారుతాయి. వీటినే మనం ఏంటంటే కైలో మైక్రాన్లు అంటాము. చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. అంటే ఏదైతే మనం ట్రైగ్లిజరైడ్ల కింద మానియో ఈ ట్రైగ్లిజరైడ్ ఏమవుతుంది? కొద్ది మొత్తంలో ఫాస్ఫోలిపిడ్ని కొలెస్ట్రాల్తో కలిసి ప్రోటీన్లతో ఆవరించబడి ఏమవుతుందంటే చిన్న చిన్న కొవ్వు గుళికలుగా మారుతుంది. ప్రోటీన్లతో ఆవరించబడి వీటిని మనం అంటే కైలో మైక్రాన్లు అంటాం. ఇది ఆంత్ర సూక్ష్మ చోసకాల్లో ఉండే లాక్టియల్ అనే శోషరస సూక్ష్మ నాళికలోకి కణ బహిష్కరణ ఏదైతే మన పద్ధతిలో ప్రవేశిస్తుంది. గుర్తుపెట్టుకోవాలి లాక్టియల్ చెప్పుకున్నాం, ఏదైతే మనం మైక్రోవిల్లి అనుకున్నామో మైక్రోవిల్లి ఉంది. ఈ మైక్రోవిల్లి లోపల శోషరసం సంబంధించిన లాక్టియల్ అనేది ఒక నాలుగు ఉంటుందని చెప్పుకున్నాం. ఇది ఆల్రెడీ మనం పైన డిస్కస్ చేయడం జరిగింది విల్లీలో.
సో అందులోకి ఇవి వెళ్తాయి అన్నమాట. ఎలా వెళ్తాయి? దానిలో కణ బహిష్కరణ, కణ బహిష్కరణ అంటే వెళ్ళి దానికి టచ్ అయ్యి దాని నుంచి ఏమవుతుంది, ఇవి బయటకు రిలీజ్ చేస్తాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయి, చిన్న చిన్న గుళికలు కింద ఉన్నాయి. ఈ గుళికలన్నీ కూడా ఏమవుతాయి, వెళ్ళి వెళ్ళి దీన్ని దీన్ని టచ్ చేస్తాం, టచ్ అయ్యి దీన్ని ఓపెన్ చేసి ఇందులో గుళికలను కూడా అందులో రిలీజ్ చేసుకుంటాం. సో ఇలా వెళ్ళిందని మనం అంటే కణ బహిష్కరణ పద్ధతి అంటాం. శోషణ స్నానాలు చివరకు శోషణం చెందిన కొవ్వు పదార్థాలను అధోజంత్రిక శిర వరహనాల ద్వారా రక్త ప్రవాహంలో పెడతాం. అక్కడి నుంచి ఏమైంది, అధోజంత్రిక శిరకి వెళ్ళి శిర దగ్గర నుంచి ఏమవుతుంది, వరహనాల ద్వారా రక్త ప్రవాహంలోకి విడుదల, అది కూడా రక్తంలో కలిసిపోయింది. ఈ కై ఏదైతే మనకి ఈ కైలో మైక్రాన్లు ఎండోథీలియల్ గోడల నుండి విడుదలై లైపో ప్రోటీన్ లైపేజ్ ఎంజైమ్ చర్య ద్వారా విచ్ఛిన్నం చెంది కొవ్వు ఆమ్లాలు గ్లిజరాల్, అక్కడ నుంచి ఏమవుతుంది మరి, కొవ్వు ఆమ్లాలు గ్లిజరాల్, మళ్ళీ లాస్ట్కి ఏమవుతుందమ్మా, కొవ్వు ఆమ్లాలు గ్లిజరాల్గా కన్వర్ట్ అవ్వడం జరుగుతుంది. ఇవి ఎడిపోజ్ కణజాలంలోని ఎడిపోసైట్లోకి వ్యాపనం చెందుతాయి. ఎడిపోజ్ టిష్యూ అమ్మ, మన చర్మం కింద ఉంటుంది అనుకుంటాం, చెంది తటస్థం చెంది కొవ్వులుగా కాలేయంలో వ్యాపనం చెంది కణజాల కొవ్వులుగా నిల్వ చేయబడతాయి. ఇవి మనకి ఎడిపోజ్ టిష్యూలోకి వెళ్ళిపోతే కొన్ని కొన్ని కొవ్వు పదార్థాలు, కొన్ని కొవ్వు పదార్థాలు ఏమవుతున్నాయి, కాలేయం యొక్క ఈ కణజాలంలోకి కొవ్వుగా నిల్వ చేయడం జరుగుతుంది. ఇది కొవ్వులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఈ కింద మనం క్లియర్గా ఇచ్చేదాం, అసలు చూద్దాం. గ్లూకోజు గ్యాలక్టోజు సోడియం ద్వితీయ సక్రియ రవాణా ద్వారా ఇక్కడ మనకు వెళ్ళిపోయినామా, ఇది మనకి ఏదైతే కిందనిచ్చారన్న దీని పేరు కూడా మీరు చూసుకోవచ్చు. ఉపకళా కణజాలకు సంబంధించింది ఇది. సో ఉపకళా కణజాలలోకి ఇందులోకి వెళ్ళినాయి. ఇక్కడ నుంచి మరి ఏమవుతుంది, వ్యాపనం ద్వారా రక్తంలోకి వెళ్ళిపోతాయి. ఫ్రక్టోజ్ సౌలభ్య వ్యాపనం ద్వారా వెళ్తుంది, సిఎల్ మైనస్తో పాటు వెళ్తుందని చెప్పుకున్నాం దీని కూడా ఫ్రక్టోజ్ని. నెక్స్ట్ అమైనో ఆమ్లాలు కూడా సేమ్ అమ్మ, ద్వితీయ సక్రియ రవాణా ద్వారా కానీ సక్రియ రవాణా ద్వారా కానీ సోడియంతో పాటు వెళ్ళడం జరుగుతుంది. డైపెప్టైడ్లు ట్రైపెప్టైడు దీంతో పాటు మనకి కొవ్వు ఆమ్లాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనకి ఏమవుతుందంటే ద్వితీయ సక్రియ రవాణా ద్వారా వెళ్తుంది. డైపెప్టైడ్లు ట్రైపెప్టైడ్లు ఈ కొవ్వు ఆమ్లాలు మాత్రం ఏమవుతుంది, సరళ వ్యాపనం ద్వారా దీనిలోకి వెళ్ళిన తర్వాత ఏమవుతున్నాయి, ట్రైగ్లిజరైడ్లుగా మారుతాయి. ట్రైగ్లిజరైడ్ చుట్టూ మనకు ప్రోటీన్తో ఏర్పడినటువంటిది ఏంటంటే కైలో మైక్రాల కింద ఏర్పడుతుంది. ఈ కైలో మైక్రాలు ఏమవుతుంది, పీట భాగంలోకి వచ్చి పార్శ్వ పీట భాగంలోకి వచ్చి ఇక్కడ నుంచి ఏమవుతుంది, ఆ లాక్టియల్ చోసుకంలోకి వెళ్ళి అక్కడ నుంచి అంటే ఇది శోషణకు సంబంధించిన శోషణ నుంచి ఏమవుతుంది, తిరిగి మళ్ళీ రక్తంలోకి కలవడం జరుగుతుంది. ఇది ఓవరాల్గా జరిగేటువంటి ప్రాసెస్. ఇది కొద్ది మీరు ఒకసారి కూర్చొని డీప్గా స్టడీ చేస్తే ఇంకా మీకు బెటర్గా అర్థమవుతుంది ఇది. సో ఇది జీర్ణక్రియ జరిగినటువంటి ప్రాసెస్. జీర్ణనాళంలోని వివిధ భాగాల్లో శోషణం చెందుతుంది, వివిధ భాగాల్లో శోషణం అయితే మాత్రం జరిగింది. అంటే మనం ఇప్పుడు ఏం చెప్పుకుంటే చిన్న ప్రేగులో మాత్రమే శోషణం జరుగుతుంది అని అనుకుంటాం కంప్లీట్గా ఫుడ్ మెటర్ అంతా కూడాను. కానీ ఆహారం అంతా కూడా ఆహార నాళం లోపల అంటే వివిధ భాగాల్లో ఎలాగా నోట్లో జీర్ణం అవుతుంది, అంటే జీర్ణం కాదు శోషణ, అలాగే జీర్ణాశయంలో జరుగుతుంది, చిన్న ప్రేగులో జరుగుతుంది, పెద్ద ప్రేగులో జరుగుతుంది. సో ఎక్కడెక్కడ ఏమి జరుగుతుందో చూద్దాం. ఈ భాగాల్లో ఎలాగా నోట్లో జీర్ణం అవుతుంది, అంటే జీర్ణం కాదు శోషణ, అలాగే జీర్ణాశయంలో జరుగుతుంది, చిన్న ప్రేగులో జరుగుతుంది, పెద్ద ప్రేగులో జరుగుతుంది. సో ఎక్కడెక్కడ ఏమి జరుగుతుందో చూద్దాం, ఈ బాక్స్లో చూద్దాం ఒకసారి. సో నోటిలో శోషణ సారాంశం, జీర్ణనాళంలోని వివిధ భాగాల్లో శోషణం సారాంశం. నోటి లోపల ఏం జరుగుతుంది, కొన్ని రకాల ఔషధాలు నోటిలోని శ్లేష్మ స్థలాన్ని నాలుగు కింద భాగాన్ని తాకినప్పుడు వాటి క్రింద ఉండే రక్తనాళాల్లోకి శోషించబడుతుంది. అంటే ఒక రకంగా మనం వేసుకున్న ట్యాబ్లెట్స్ ఏమన్నా ఉంటే అది మనకు ఓరల్గా తీసుకుంటాం, నోట్లో తీసుకుంటాం. సో ఏవైతే మెడిసిన్స్ ఉంటాయో మెడిసిన్స్ అన్నీ కూడా అవుతాయి, ఎప్పుడైతే నాలుగు క్రింది భాగానికి తగులుతాయో ఆల్రెడీ అక్కడ కిందనే ఉంటే రక్తనాళాలు ఉంటాయి, రక్తకేశ నాళికలు ఆ రకంగా రక్తంలో కలుస్తుంది. సో అది ఫస్ట్, నోటి ద్వారా కూడా కొంత శోషణ జరుగుతుంది. ఎటువంటి ఏంటి శోషణ జరుగుతుందంటే ఔషధాల శోషణ జరుగుతుంది. ఓకే, సెకండ్ జీర్ణాశయంలో నీరు సరళ చక్కెరలు ఆల్కహాల్ మొదలైనవి శోషణం చెందుతాయి. సో జీర్ణాశయంలో ఏవైతే శోషణ చెందుతాయి అంటే నీరు కూడా శోషణ చెందుతుంది, సరళ చక్కెరలు ఏవైతున్నా అవి కూడా శోషణం చెందుతాయి, దీంతో పాటు ఆల్కహాలు ఇది కూడా మనకి శోషణం జరుగుతుంది ఇక్కడ జీర్ణాశయంలో. సో నెక్స్ట్ వచ్చేసరికి చిన్నప్రేగు, చిన్నప్రేగు వచ్చేసి చూడండి ఇక్కడ మనకి పోషకాలు శోషణం చెందే ముఖ్య భాగం, అంటే శోషణం పరంగా పోషకాలు శోషణం చెందిన అతి ముఖ్యమైన భాగం ఏదంటే చిన్నప్రేగు. అలా చిన్నప్రేగులో మాత్రమే శోషణం జరుగుతుందంటే లేదు, నోట్లో జరుగుతుంది, జీర్ణాశయంలో జరుగుతుంది, చిన్నప్రేగులో జరుగుతుంది, పెద్ద ప్రేగులో జరుగుతుంది. కానీ వీటన్నిటిలో శోషణం యొక్క ముఖ్య భాగం ఏంటి అంటే అది మాత్రం చిన్నప్రేగు అని చెప్పి గుర్తుపెట్టి మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అమ్మా. జీర్ణక్రియ ఇక్కడ పూర్తవుతుంది. జీర్ణక్రియలో అంత్య ఉత్పన్నాలైన గ్లూకోజు ఫ్రక్టోజ్ గ్యాలక్టోజ్ అమైనో ఆమ్లాలు రక్తంలోని మ్యూకోసా ద్వారా శోషణం చెందుతాయి. కొవ్వు ఆమ్లాలు గ్లిజరాలు లాక్టియాల్లోని శోష రసంలో శోషణ చెందుతాయి. గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ, ఏవైతే మన కార్బోహైడ్రేట్స్ నుంచి అదేవిధంగా ప్రోటీన్ల నుంచి వచ్చినటువంటి అంత్య ఉత్పన్నాలు ఏవైతే ఉన్నాయో
అవి రక్తంలోకి శోషణం చెందుతాయి కానీ కొవ్వు ఆమ్లాలు అనేవి రక్తంలోకి శోషణం చెందకుండా శోష రసంలోకి శోషణం చెందుతాయి అది ఇది మనకు ముందు డిస్కస్ చేయనిది పాయింట్ సో ఇవి మనకు డైరెక్ట్ గా వాటర్ సాల్యుబుల్ కావు ఫ్యాట్స్ అన్ని కూడా అంటే నీటిలో కరగలేవు కొవ్వు పదార్థాలు అన్ని కూడా ఇది నెక్స్ట్ మరి పెద్ద పేగులో ఏం జరుగుతుంది పెద్ద పేగులోకి వస్తారు కదా నీరు కొన్ని ఖనిజాలు ఔషధాలు శోషణం చెందుతాయి ఇక్కడ కూడా నీరు శోషణం చెందుతుంది కొన్ని ఖనిజాలు కూడా శోషణం చెందుతాయి నీటితో పాటు ఖనిజాలు కూడా లోపలికి వెళ్తాయి శోషణం అవుతాయి దీంతో పాటు ఔషధాలు కూడా ఔషధాలు ఎక్కడెక్కడ శోషణం చెందుతున్నాయి పెద్ద ప్రేగులోనూ శోషణం చెందుతున్నాయి అట్ దట్ సేమ్ నోరులో కూడా ఔషధాలు అనేవి శోషణం చెందుతుంది ఆహార అంతర్గ్రహణం అయిపోయింది అంటే ఆహారం లోపలికి తీసుకున్న తర్వాత ఆశ్చకుహరంలోంచి గ్రసిని ద్వారా ఆహార వాహిక జీర్ణాశయము చిన్న ప్రేగు పెద్ద ప్రేగు సో శోషణ అయితే కంప్లీట్ అంటే జీర్ణక్రియ అయిపోయింది అంటే అంతర్గ్రహణం తర్వాత జీర్ణక్రియ జీర్ణక్రియ తర్వాత శోషణం శోషణం కూడా జరిగిపోయింది నెక్స్ట్ వస్తుంది ఏంటంటే స్వాంగీకరణం ఏంటి స్వాంగీకరణం స్వాంగీకరణం అంటే ఏంటి స్వాంగీకరణం అంటే దీన్ని ఎస్పేషన్ అంటాం శోషణం చెందిన జీర్ణ పదార్థాలు చివరికి కణజాలాలను చేరి ఎక్కడికి వెళ్తున్నాయి లాస్ట్కి కణజాలం అందుకనే ఇవి రక్తంలో చేరుతాయి రక్తము శోషణంలో చేరడానికి కారణం ఏంటంటే రక్తం శరీరంలో అన్ని భాగాలకి అన్ని కణజాలాలకు కూడా ప్రవహిస్తుంది సో ఇది మనకి ఏంటంటే ఆ రకంగా ప్రవహిస్తుంది కాబట్టి జీర్ణమైన ఆహారాలు ఆటోమేటిక్ అవుతుంది రక్తంలో కలిసిపోతే అన్ని భాగాలకు కూడా అన్ని కణజాలకు కూడా ఇది రవాణా చెందుతుంది సో కాబట్టి రక్తం అనేది రవాణా వ్యవస్థ కింద పనిచేస్తుంది ప్రతి దాన్ని కూడా సో రక్తంలో ఆహార జీర్ణమైన ఆహార పదార్థాలు ఉంటాయి నెక్స్ట్ హార్మోన్లు ఉంటాయి దీంతో పాటు మనకి అంటే డిఫరెంట్ డిఫరెంట్ పదార్థాలు అన్నింటినీ కూడా ఈ ఒక ప్లేస్ ఇంకో ప్లేస్కి వెళ్లాల్సి వచ్చినప్పుడు ట్రాన్స్పోర్ట్ ఒక ట్రాన్స్పోర్ట్ సిస్టమ్లో అయితే మాత్రం ఏదైతే మనకి బ్లడ్ అంత యూజ్ అవుతుంది కాబట్టి డైజెస్ట్ అంటే జీర్ణమైన ఆహారాలు అన్ని కూడా ఏమవుతాయి అంటే ఆటోమేటిక్గా రక్తంలో కలిసిపోతే ప్రతి కణజాలకు వెళ్తుంది అందుకని చూడండి శ్వాసం చెందిన జీర్ణ పదార్థాలు చివరికి కణజాలను చేరి జీవ పదార్థ అనుఘటకాలుగా మార్చబడతాయి ఇవి శక్తిని శక్తి ఉత్పాదన పెరుగుదల మరమ్మతులు చేయడానికి వినియోగించబడతాయి ఈ విధానాన్ని స్వాంగీకరణం అంటాం అంటే శోషణం చెందినటువంటి ఆహార పదార్థాలు అదేవిధంగా ప్రతి కణజాలంలో ప్రతి కణానికి కూడా శక్తి ఉత్పత్తి కావచ్చు పెరుగుదల కావచ్చు మరమ్మతులు అంటే ఏమైనా దెబ్బలే తగిలితే దాన్ని రిపేర్ చేసుకూడదు దేనే సరే అన్నిటికీ వినియోగించుకోవాలి అంటే శోషణం చెందిన పదార్థాలు మన శరీరం ఉపయోగించుకోవడాన్ని మనం స్వాంగీకరణం అంటాం సో ఇది మరి స్వాంగీకరణం తర్వాత ఇంకేంటంటే మల విసర్జన మల విసర్జన ఏం జరుగుతుంది జీర్ణం కానీ శోషణం చెందిన పదార్థాలు పెద్ద పేగులోకి చేరుతాయి సో ఇక్కడ మనకి ఏమైంది శోషణం అయిపోయింది శోషణం అయిపోతుంది ఏమవుతుందంటే వేస్ట్ అంతా కూడా ఏదైతే మనకి మిగిలిపోతుందో అంటే జీర్ణం కానిటువంటి శోషణం చెందిన పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఏమవుతాయి పెద్ద పేగులో చేరుతాయి పెద్ద పేగు జీర్ణక్రియకు అంత ప్రాధాన్యత లేదు పెద్ద పేగు విధులు ఏంటంటే మనం చూద్దాం అయితే జీర్ణక్రియాపరంగా అయితే ఏమవుతుంది కొద్ది పదార్థాలు శోషణ చెందుతాయి అంటే ఏం శోషణ చెందుతుంది మనం పైన చెప్పుకున్నప్పుడు టేబుల్లోను అయితే చూడండి కొంత నీరు ఖనిజాలు కొన్ని ఔషధాలు శోషణ చెందుతాయి ఇంకా ఏం చెందుతాయి ఏం శోషణ చెందుతాయి నీరు నీటిలో ఉన్నటువంటి ఖనిజాలు దీంతో పాటు ఔషధాలు ఇవన్నీ కూడా శోషణ చెందుతాయి నెక్స్ట్ ఒకసారి చూడండి ఇది స్రవించిన శ్లాస్ను జీర్ణం కాని పదార్థాలను దగ్గరగా చేర్చి లూబ్రికేట్ చేసి సులభంగా బయటికి పంపే విధంగా మారుస్తుంది దీంతో పాటు ఏమవుతుందంటే పెద్ద ప్రేగులో శ్లాస్ను స్రవిస్తాం శ్లాస్ను జిగురుగా ఉంటుంది శ్లాస్ను ఈ జిగురుగా ఉన్నటువంటి శ్లాస్ను అంతా ఏమవుతుంది ఏది జీర్ణం కానీ శ్వాసం చెందిన పదార్థాలు ఏవుతున్నాయి వాటితో కలిసిపోయి మనకేమో లూబ్రికేట్ చేస్తుంది అంటే జారేస్తుంది సాఫీగా జారేలా చేస్తుంది లోపల ఫ్రీగా మూవ్ అవడానికి ఆ రకంగా మనకి బయటికి పంపడానికి కూడా ఇది యూజ్ అవడం జరుగుతుంది కానీ జీర్ణం కానీ శోషణం చెందని పదార్థాలు వృక్ష సంబంధమైన పీచు ఉంటుంది అమ్మ పీచు పదార్థాలు చాలా ఇంపార్టెంట్ సో మనం తీసుకున్న ఫుడ్లో పీచు పదార్థాలు ఉండే విధంగా చూసుకోవాలి దీన్ని పిప్పి అంటారు రఫేజెస్ అమ్మ రఫేజెస్ అంటాం ఇది పెద్ద పేగులోకి చేరుతాయి నీరు ఖనిజ లవణాలను పునఃశోషణ చెందుతాయి సో నెక్స్ట్ ఏమవుతుంది ఇవి పెద్ద పేగులోకి చేరుతాయి నీరు ఖనిజ లవణాలు పునఃశోషణ చెందుతుంది మల పదార్థాలు పురీసనాళంలో తాత్కాలికంగా వాయువు ద్వారా బయటికి పంపబడే వరకు నిల్వ చేయబడతాయి సో జీర్ణం కానీ శోషణం చెందినటువంటి ఆహార పదార్థాలు ఎక్కడ నిల్వ చేయబడతాయి తాత్కాలికంగా పర్మనెంట్గా తాత్కాలికంగా ఎక్కడ నిల్వ చేయబడతాయి అంటే పురీసనాళం దగ్గరకు వచ్చి అవుతాయి సో పురీసనాళం దగ్గర ఏమవుతుంది జీర్ణం కానీ వ్యర్థాలు పురీసనాళంలో మల పదార్థాలుగా మారి నాడీ ప్రతీకార చర్యలు ఏవైతే ఉన్నాయో నాడీ ప్రతీకార చర్యల వల్ల ప్రేరణ వల్ల బయటికి పంపబడుతుంది ఆ రకంగా ఏమవుతుందంటే ఆహార పదార్థాలు అనేవి ఈ నాడీ ప్రతీకార చర్యలు మనకి ప్రేరణ వల్ల బయటికి వెళ్ళడం జరుగుతుంది మల పదార్థాన్ని వాయువు ద్వారా బయటకు పంపడాన్నే మల విసర్జన అంటాం సో బయటకు ఏదైతే వేస్ట్ అంతా కూడా మనం బయట పంపిస్తాం వాయువు ద్వారా బయట మల విసర్జన అంటాం ఇది బలమైన తరంగ చలనాల వల్ల జరిగే నియంత్రిత ప్రక్రియ
ఇది కొద్దిగా నియంత్రించేటువంటి ప్రక్రియ ఇది. నియంత్రిత అంటే అనియంత్రితంగా అయితే జరగదు, నియంత్రితంగా అంటే మనకు అది స్టోర్ అయిపోయి తాత్కాలికంగా పురేశనాల్లో ఉంటుంది. మనం అది దాన్ని విసర్జించాలనుకున్నప్పుడు ఏదో విసర్జించడం అనేది తప్పగా జరుగుతుంది. సో ఇది ఓవరాల్గా జీర్ణ వ్యవస్థకు సంబంధించినటువంటి టోటల్ సిస్టము. దీంతో జీర్ణక్రియకు సంబంధించినది శోషణ, స్వాంగీకరణ, మల విసర్జన మొత్తం టోటల్గా కంప్లీట్ అయిపోయినాయి. అయితే దీనిలో కొన్ని లేదా నాడీ హార్మోన్ నియంత్రణలో ఉంటుంది. ఆహారం కనిపించడం, వాసన, రుచి మొదలైన ప్రారంభంలో లాలాజలాన్ని స్రవింపజేస్తాయి. అదేవిధంగా జఠర ఆంతర్స్రావాలు కూడా నాడీ సంకేతాల చేత ప్రేరేపించబడతాయి. మనం మీకు ఆల్రెడీ ఇది చాలాసార్లు చూసినప్పుడు మనకి ఎప్పుడైతే ఆహారం కనిపించగానే అది మనకి ఇష్టపడింది అనుకోండి, ఆటోమేటిక్గా లోపల లాలాజలం ప్రొడ్యూస్ అవుతుంది. వాసన చూసినా దాని రుచి తెలిసిన, సో వీటన్నిటి కూడా ఎప్పుడైతే మనకి ఆహారం కనిపించడం వల్ల కానీ వాసన వల్ల కానీ రుచి వల్ల కానీ మనకి ఏమవుతుంది లాలాజలం ఆటోమేటిక్ అవుతుంది, స్రవించబడుతుంది. లాలాజలంతో పాటు ఏమవుతుంది జఠరసాలు ఆంతస్రావాలు ఇవన్నీ కూడా ఉత్పత్తి అవడం జరుగుతాయి. వీటన్నిటి కూడా ఏమవుతుంది నాడీ సంకేతాల చేత ప్రేరేపించబడతాయి. నాడీ వ్యవస్థ ఖచ్చితంగా దీనిలో ఇన్వాల్వ్ అవడం జరుగుతుంది. ఆహార నాళం వివిధ భాగాల్లో కండర చలనాలు నాడీ యంత్రికల ఆధీనంలో ఉంటాయి. అయితే ఇక్కడ మనకి కండరాలు చెల్లిస్తాయని చెప్పుకుని కండర చలనాలు ఎందుకంటే మరి ఆహారం గట్టిగా అది గట్టిగా ఉన్నట్టు ఆహారం అవుతుంది, జీర్ణాశయంలోనూ మదించబడుతుంది బాగాను అంటే ముద్దలా అవుతుంది. సో ముద్ద అవడం కూడా మనకైతే ఈ నాడీ యాంత్రికల దగ్గర ఆధారంలో ఉంటుంది. హార్మోన్ల వల్ల జీర్ణ రస స్రావాలు నియంత్రించడం, నియంత్రణ జీర్ణాశయం ఆంత్రశ్లేష్మ సర్వస్రవించేటటువంటి స్థానీయ హార్మోన్ల వల్ల క్రింది విధంగా జరుగుతుంది. మరి ఏంటంటే ఒకసారి చూద్దాం మనం ఓవరాల్ గాను. ఫస్ట్ గ్యాస్ట్రిన్ ఉన్నటువంటి హార్మోన్స్ చెప్తున్నాం. గ్యాస్ట్రిన్ ఉంది, ఇంట్రోగ్యాస్ట్రిన్ ఉంది, సెక్రెటిన్ ఉంది, కొలెసిస్టోకైనిన్ ఉంది, ఎంట్రోకైనసిస్ ఉంది. ఇవన్నీ కూడా హార్మోన్లు. ఈ హార్మోన్లు అన్ని కూడా ఏమవుతాయంటే ఏం చేస్తుందో చూద్దాం. ఫస్ట్ గ్యాస్ట్రిన్ ఏం చేస్తుంది, జీర్ణాశయం కుటుంబంలోని ఉపకళా కణాలు గ్యాస్ట్రిన్ స్రవించుతాయి. సో ఈ గ్యాస్ట్రిన్ అటువంటి హార్మోన్ ఎవరు స్రవిస్తున్నారు, జీర్ణాశయ కుటుంబంలోని ఉపకళా కణాలు స్రవిస్తాయి. స్రవించి ఏమవుతుంది, ఇది హైడ్రోక్లోరిక్ ఆమ్లం హెచ్సిఎల్ ఏదవుతుందో అలాగే అది మనకి పెప్సినోజన్ స్రావాన్ని ప్రేరేపిస్తుంది. హైడ్రోక్లోరిక్ ఆమ్లం రిలీజ్ అవ్వడానికి ఇదే కారణం. ఏది గ్యాస్ట్రిన్ ఇది గుర్తుపెట్టు కంపల్సరీగా అండి. ఏ హార్మోన్ ఏం చేస్తుందంటే చాలా ఇంపార్టెంట్. ఏ హార్మోన్ ఏం చేస్తుంది, గ్యాస్ట్రిన్ హార్మోన్ ఏం చేస్తుందంటే హెచ్సిఎల్ ఎదుగుతుందో మన జీర్ణాశయంలో హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఉంది, దాంతోపాటు పెప్సినోజన్ స్రావాన్ని ప్రేరేపిస్తుంది. అంటే గ్యాస్ట్రిన్ రిలీజ్ అయిన తర్వాత హైడ్రోక్లోరిక్ ఆమ్లం పెప్సినోజన్ అవి రిలీజ్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఎంట్రోగ్యాస్ట్రిన్ తాలూకు ఫంక్షన్ ఏంటి, ఇక్కడ చూడొచ్చు ఆంత్రమూలంలోని ఉపకళా కణాలలో ఈ హార్మోన్ స్రవిస్తాయి. ఇవి ఇది ఎక్కడ ఉంటుంది, ఆంత్రమూలం అంటే చిన్న ప్రేగ యొక్క మొదటి భాగంలో ఏదైతే మనకి సి షేప్లో ఉంటుంది అనుకున్నాం కదా. సో చిన్న ప్రేగ యొక్క మొదటి భాగం అంటే ఆంత్రమూలంలో ఉపకళా కణాల నుంచి ఈ హార్మోన్, ఏ హార్మోన్, ఎంట్రోగ్యాస్ట్రిన్ హార్మోన్. మరి ఇదేం చేస్తుంది, ఈ హార్మోన్ స్రవిస్తాయి. ఇది జఠర స్రావ అంటే మనకి ఏదైతే జఠరస ఉందో ఈ దాని కదలికల్ని అదే మనకి అంటే దేని కదలికల్ని, ఆంత్రమూలం యొక్క కదలికల్ని, నెక్స్ట్ ఈ జఠరసం ఉత్పత్తి దీనికి కూడా ఈ ఇంట్రోగ్యాస్ట్రిన్ అనేది ఉపయోగపడడం జరుగుతుంది. నెక్స్ట్ సెక్రెటిన్ తాలూకా ఫంక్షన్ అండి. సెక్రెటిన్ ఇది ఆంత్రమూలంలో ఉపకళాలు దీన్ని స్రవిస్తాయి. సో ఇది కూడా సేమ్ ఆంత్రమూలంలోనే, ఏది ఇంట్రోగ్యాస్ట్రిన్ కూడా ఆంత్రమూలంలో ఉపకళా కణాలే, అలాగే సెక్రెటిన్ కూడా ఆంత్రమూలంలోనే ఉపకళా కణాలు దీన్ని స్రవిస్తాయి. ఇది క్లోమో ఎసినైని ప్రేరేపించి నీరు బైకార్బోనేట్లు కలిగిన క్లోమ రసాన్ని స్రవి, అంటే ఇది క్లోమ రసాన్ని స్రవించడానికి సెక్రెటిన్. అలాగే నెక్స్ట్ ఏంటంటే ఏదైతే మనకి జఠర రసాన్ని స్రవించడానికి ఉపయోగపడేది ఎంట్రోగ్రాస్ని గుర్తుపెట్టుకోవాలమ్మా. అందుకని మన జఠర నిరోధక హార్మోన్ పెప్టైడ్ అని చెప్పడం జరుగుతుంది గుర్తుపెట్టి. నెక్స్ట్ సెక్రెటిన్ తర్వాత వస్తారు ఏమంటే నెక్స్ట్ ఏంటంటే కొలెసిస్టోకైన్ సిసికి అంటాం. ఈ కొలెసిస్టోకైన్ తాలూకు ఫంక్షన్ ఏంటి, ఆంత్రమూలంలోని శ్లేషంతో దీనిస్తారు. దీన్ని కూడా ఎవరు స్రవిస్తారు, ఆంత్రమూలంలోని ఉపకళ కాదు శ్లేషం సార్ గుర్తుపెట్టుకోవాలమ్మా. ఈ రెండు ఉపకళ, ఏ రెండు ఎంట్రోగ్యాస్ట్రిన్ సెక్రెటిన్ రెండు కూడా ఉపకళ ద్వారా రిలీజ్ అవుతున్నాయి. ఇది మాత్రం ఏమవుతుంది, ఆంత్రమూలం శ్లేషం స్థరం నుండి స్రవిస్తుంది. ఇదేం చేస్తుందంటే క్లోమంపై పనిచేసి ఎంజైమ్లు అధికంగా ఉండేటువంటి క్లోమరసాన్ని స్రవించేటట్లు చేస్తుంది. పిత్తాశయాన్ని సంకోచింప చేసి పైచ రసాన్ని విడుదల చేస్తుంది. అంటే పైచ రసం విడుదల చేయడానికి కూడా కొలెసిస్టోకైన్ ఇంపార్టెంట్ అమ్మా. పిత్తాశయం ఎందుకు వచ్చింది, ఇక్కడ కాలేయంలో ఉత్పత్తి అయినటువంటి పైచ రసం పిత్తాశయంలో నిల్వ చేయబడుతుంది. కాబట్టి పిత్తాశయం అనేది సంకోచింప చేసి ఈ పైచని విడుదల చేసే విధంగా ఇది చేయడం జరుగుతుంది. సో దీని తర్వాత వస్తున్నటువంటి ఎంట్రోకైనిజమ్, ఎంట్రోకైనిజమ్ ఇది కూడా ఆంత్రమూల యొక్క శ్లేషం స్థరమే. అంటే రెండు ఉపకళ కణజాల నుంచి రెండింటి శ్లేషస్థల నుంచి కూడా స్రవించబడతాయి. ఇవి ఏం చేయాలంటే సక్కస్ ఎంట్రోకైనస్ శ్రావణాన్ని ఏదైతే మన సక్కస్ ఎంట్రికస్ శ్రావకాన్ని ప్రేరేపిస్తుంది. ఇది ఆంత్ర చోసకాలు ఏవైతే మనకి విల్లి ఉన్నాయో విల్లి కట్టినటువంటి స్రవిస్తుంది. ఇది చోసకాల కదలికలు ప్రేరేపించి శోషణను అధికం చేస్తుంది. అంటే చోసకాలు ఏవైతే ఉన్నాయో అవి కదులుతూ ఉండవల్ల ఏమవుతుందంటే ఎక్కువగా ఆహారం జీర్ణమైన ఆహారం శోషణ జరుగుతుంది. ఎక్కువగా శోషణ అంటే
జీర్ణమైన ఆహారం శోషకాలలో ఎక్కువగా శోషణం చెందడానికి ఉపయోగపడిన హార్మోన్ అంటే ఎండ్రోకైనేజ్ అని చెప్పడం జరుగుతుంది. ఇవి హార్మోన్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. సో దీని తర్వాత పోషకాహార లోపాలు ఏంటని చూద్దాం. పోషకాహార లోపాలు, సో మనకి పోషకాహార లోపాలు అనేవి ఆల్రెడీ మీరు 10th క్లాస్లో కూడా చదువుతారు దీన్ని. వినయ్ కుమార్ ఇక్కడ చూడండి, పోషకాహార లోపాలు రోజువారీ తీసుకోవాల్సినటువంటి నిర్దిష్ట పోషకాల పరిమాణంలో సమతుల్యత లోపించడాన్ని పోషకాహార లోపం అంటాం. మనం తీసుకున్న ఫుడ్లో కార్బోహైడ్రేట్స్ ఉండాలి, ప్రోటీన్స్ ఉండాలి, ఫ్యాట్స్ ఉండాలి, విటమిన్స్ ఉండాలి, మినరల్స్ ఉండాలి. సో ఇవన్నీ కలిగి ఉన్నటువంటి ఆహారాన్ని మనం కంపల్సరీ తీసుకోవాలి. ఏదో ఒకటి మాత్రమే తీసుకుంటే చాలా ఇబ్బంది అవుతుంది. సో అలా ఒకవేళ అలా తీసుకుంటే ఏం జరుగుతుందండి మనకి ఇక్కడ చూద్దాం ఒకసారి. అనేక రకాల న్యూనత అపస్థితులు అమ్మా, ఈ చాలా వరకు అపస్థితులు అంటే డిజార్డర్స్ అయితే రావడం జరుగుతుంది. అవి ఏంటని చూద్దాం. ఫస్ట్ ప్రోటీన్ శక్తి పోషకాహార లోపం. ప్రోటీన్ శక్తి పోషకాహార లోపం చూడండి. ప్రోటీన్ ఎనర్జీ మాల్ న్యూట్రిషన్ పిఈఎం అంటాం, గుర్తుపెట్టుకోవాలి. పిఈఎం అంటే పి అంటే ప్రోటీన్, ఇ అంటే ఎనర్జీ, ఎం అంటే మనకి మాల్ న్యూట్రిషన్. దీనివల్ల మరాస్మస్ అనే వ్యాధి సంభవిస్తుంది. సో ఇక్కడ మనకి ప్రోటీన్ శక్తి పోషకాహార లోపాలు వచ్చేటటువంటి వ్యాధి ఏంటి, మరాస్మస్. చాలా ఇంపార్టెంట్ ఇది. ఇది సాధారణంగా 1 సంవత్సరం లోపు పిల్లల్లో కనిపిస్తుంది. మరాస్మస్ అనే వ్యాధి ఎవరిలో ఎక్కువ కనిపిస్తుంది అంటే 1 సంవత్సరం లోపు పిల్లలు, అంటే నెలల వయసులో ఉంటారు కదా, నెలల వయసులో ఉన్న పిల్లల్లో ఎక్కువగా కనిపిస్తుంది. శరీరం బరువు ఏదైతే ఉందో, శరీరం బరువు ఉండవలసిన దానికంటే 60% తక్కువ ఉంటుంది. చూడండి ఇక్కడ చాలా జాగ్రత్త, అంటే వెయిట్ మొత్తం లాస్ అవుతున్నారు. కొవ్వు కండరాలు తగ్గిపోవడం వల్ల దేహం శుష్కించి ఎముకలు కనిపిస్తాయి. మొత్తం లోపల ఎముకలన్నీ కూడా మనకి రిప్స్ అవి, రిప్స్ అవి కూడా క్లియర్ కనిపించడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా. నెక్స్ట్ చర్మం మడతలు పడడం, నీలవేసంలో ఎక్కువ నీలవేసలు అయిపోతాయి వాళ్ళకి, నీలవేసంలో బాధపడుతుంటారు. ఆకలి ఉన్నప్పటికీ ఆహారంపై ఆశించవు, వాళ్ళు తిన్నాను కూడా ఎనర్జీ ఉండదు వాళ్ళకి. సో కాబట్టి అంత వీక్గా ఉంటుంది. ఈ వ్యాధి మన అంటే మరాస్మస్ అన్నాం, గుర్తుపెట్టుకోండి. ఇది సెకండ్ ఏంటంటే క్వాషియోర్కర్. సో క్వాషియోర్కర్ అంటే ఏంటని చూస్తే, తీసుకునే ఆహారంలో కేలరీలు సాధారణ స్థాయిలో, అయితే మనం క్యాలరీ ఫుడ్ అనుకున్నాం, కేలరీలు అనేవి సాధారణ స్థాయిలో ఉండి ప్రోటీన్లు తగ్గితే, అంటే పైది ఓన్లీ ఏమైంది ప్రోటీన్లు మాత్రము కాదు, మొత్తం ఫుడ్ మెటీరియల్ అనేది వాళ్ళకి అందులో. కానీ ఇక్కడ మనకి ఏమవుతుంది, ప్రోటీన్లు తగ్గి రిమైనింగ్ ఫుడ్ అంతా బాగానే వెళ్తుంది. వీళ్ళు తీసుకునే ఫుడ్లో ప్రోటీన్స్ లేవు, తీసుకున్న ఆహారంలో కేలరీలు సాధారణ స్థాయిలో ఉండి ప్రోటీన్లు మాత్రం తగ్గితే వచ్చిన దుష్ఫలితాన్ని మనం ఏమంటే క్వాషియోర్కర్ అంటాం, గుర్తుపెట్టుకోవాలి. ఇది పిల్లల మధ్య వ్యవధిలో వ్యవధి తక్కువగా ఉండి, అంటే పిల్లల మధ్య వ్యవధి సారీ పిల్లల మధ్య వ్యవధి తక్కువగా ఉండి తల్లిపాలు లభించినట్లయితే పాల్లో అధిక విలువ ఉన్నటువంటి ప్రోటీన్లు లభించక ఈ వ్యాధి సంభవిస్తుంది. అంటే ఫస్ట్ డెలివరీ అయిన తర్వాత వెంటనే, అంటే తొందరగా మనకి సెకండ్ ప్రెగ్నెన్సీ కూడా కన్ఫర్మ్ అయిపోతే అప్పుడు ఏమవుతుంది, పిల్లల మధ్యనటువంటి గ్యాప్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఇందువల్ల ఏమవుతుందంటే మిల్క్ అనేది తక్కువగా పిల్లలకు అందుతుంది, కాబట్టి ఆటోమేటిక్గా ఏమవుతుంది ఈ ప్రోటీన్ అది కూడా బాడీకి అనేది లభించుతుంది. ఇది పిల్లల్లో 18 నెలల తర్వాత వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు అంటే 18 నెలలు అంటే సంవత్సరంన్నర తర్వాత మ్యాక్సిమం, అంటే సంవత్సరం పైన అనుకోవచ్చు. సో సంవత్సరం తర్వాత వచ్చే అవకాశం అయితే మాత్రం పిల్లల్లో పెరుగుదల సరిగ్గా ఉండదు, ఉదరం ఉబ్బడం, కాలేయ వాపు, నీల విరేచనాలు, తరచూ వ్యాధిగ్రస్తులు అవడం, దేహం బరువు తగ్గడం, శక్తి రక్తపీడనం, దీంతో పాటు పల్స్ రేట్ తగ్గడం, దేహ ఉష్ణోగ్రత సాధారణ స్థాయి కంటే తక్కువ, అంటే ఎప్పుడు చల్లగా ఉంటుంది బాడీ మొత్తం ఎప్పుడు కూడా, మానసిక స్థితి సరిగ్గా ఉండకపోవడం దీని లక్షణాలు. సో ఇది రెండు అమ్మ, ఒకటి మరాస్మస్ ఒకటి, రెండు క్వాషియోర్కర్ ఒకటి, ఈ రెండు ధరకి ఆ ఫంక్షన్. అది సంవత్సరంలో పిల్లలు వస్తుంది, ఇది సంవత్సరంన్నర పిల్లల పై వయసు దాటిన తర్వాత ఈ పిల్లల్లో కనిపిస్తుంది. ఇది ఇది ఓన్లీ ఏమవుతుందంటే క్యాలరీ ఫుడ్ తీసుకుంటాం కానీ ప్రోటీన్స్ ఉండవు, అటువంటి అప్పుడు ఏమవుతుందంటే క్వాషియోర్కర్ వస్తుంది. అసలు సరైన ఫుడ్ ప్రోటీన్ మా దాంతోపాటు ఏంటంటే క్యాలరీ ఫుడ్ రెండు కూడా లేకపోతే వచ్చినట్టు వ్యాధి అన్నట్టు మరాస్మస్ అని చెప్పడం జరుగుతుంది. ఇది రెండింటికి ఉన్నటువంటి డిఫరెన్స్. సో దీని తర్వాత జీర్ణ వ్యవస్థ అపస్థితులు అమ్మ, ఎటువంటి వ్యాధులు వస్తాయి, జీర్ణ వ్యవస్థకు వచ్చే రెండు వ్యాధులు ఏంటి. ఆ వ్యాధులు చూస్తే బ్యాక్టీరియా వైరస్ సంక్రమణ వల్ల ఏర్పడంటే ఆంత్రనాళ ఉజ్వలనం, అంటే మనకి ఆంత్రనాళ ఉజ్వలనం అంటే ఏమవుతుందంటే చూడండి నొప్పుతో కూడినటువంటి వాపు, ఇక్కడ నొప్పుతో కూడినటువంటి వాపు అనేది రావడం జరుగుతుంది ఆంత్రమో అంటే పేగు లోపల. ఇది సాధారణంగా వచ్చే వ్యాధి అమ్మ. ఆంత్రపరాంజిన బద్ది పురుగు, గుండ్రటి పురుగులు, థ్రెడ్వర్ము, కుక్కి పురుగులు, పిన్వర్మ్స్ వల్ల కూడా సంక్రమణలు జరుగుతాయి. సో వీటి వల్ల కూడా మనకి చాలా ఇబ్బందులు అయితే మాత్రం వచ్చే ఛాన్స్ ఉంది. దీని బద్ది పురుగు మీకు తెలుసు, గుండ్రటి పురుగు అంటే ఆస్కారిస్తాం. సో ఇవన్నీ కూడా మీకు ఏంటంటే తెలుసు,
అంటే టీనేశ్వరం కుక్కు అనేది టీనేశ్వరం కూడా ఉంటుంది కుక్క పురుగు అని. సో ఈ రకంగా మనకంటే కుక్కలతో ఉన్నటువంటి పురుగులు, గుండ్రంగా ఉన్న పురుగులు, బద్దు పురుగులు ఇవన్నీ కూడా మనకంటే ఆహార నాళంలో ఎఫెక్ట్ చేస్తూ మనం తీసుకున్న ఫుడ్ని అవి తినేస్తుంటాయి, అవి పెరుగుతుంటాయి మనకంటే. సో అటువంటి వ్యాధులు అయితే మాత్రం కలిగే ఛాన్స్ ఉంటుంది. అట్లా ఫస్ట్ చెప్పుకున్నది కావిళ్ళం, జాండీస్ అంటాం కావిళ్ళం. ఇది కాలేయాన్ని కలిగే వ్యాధి. దేవంటే కాలేయానికి వచ్చినటువంటి వ్యాధి, ఆకలి లేకపోవడం దీని సాధారణ లక్షణం. రక్తంలో పైచిరస్ లవణాలు అధికంగా ఉండి చర్మం కంటిలోని తెల్లని భాగంలోకి చేరడం వల్ల ఇవి పసుపు రంగులోకి మారుతాయి. అంటే మనకి మీకు కామన్ గురించి మీ చర్మం తెలిసే ఉంటుంది, చర్మం అంతా చర్మం దాంతోపాటు కళ్ళవి కూడా ఎవరిని పచ్చగా ఉంటాయి. అయితే ఇది ఎందుకు జరుగుతుందంటే పైచిరసం ఎక్కువగా రిలీజ్ అయిపోతున్నాం. సో పైచిరసంలో ఏమవుతుంది, బయలు రూపిన్ బయలువేటిన్ రెండు వర్ణకాలు చెప్పుకున్నాం, ఆ రెండు వర్ణకాలు ఎక్కువ ఇవ్వడం వల్ల ఏమవుతుంది, అంతా పసుపు పచ్చగా అయిపోతుంది. సో ఆ రకంగా ఈ కంటి కింద చర్మం కూడా పసుపు పచ్చగా మారుతున్నాం. అప్పుడు యూరిన్ కూడా మనకి ఏమవుతుంది, పసుపు పచ్చగా వస్తుంది. అంటే వేడి చేయడం వల్ల కూడా, అంటే బాడీలో వాటర్ కంటెంట్ తగ్గినప్పుడు కూడా మనకు ఆకలి వస్తుంది. కాబట్టి ఇది మరీ ఎక్కువగా ఉంటుంది, తడు ఎక్కువ సేపు అలా కంటిన్యూ అవుతూ వాటర్ తాగినప్పుడు కూడా కళ్ళు తగ్గకపోతే మనం ఇది కామిళ్ళు అంటే దాన్ని కూడా టెస్ట్ చేయించుకోవాలి, టెస్ట్ చేయమని చెప్పడం. సో కాబట్టి కామిళ్ళు అనేది జాండీస్ దేనివల్ల వస్తుంది, కాలేయానికి వచ్చేటువంటి వ్యాధి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వాంతి చేయడం, వామిటింగ్ అంటే జీర్ణాశయంలో ఉండే పదార్థాలు నోటి ద్వారా బయటకు రావడాన్ని వాంతి చేయడం అంటాం. మనం తీసుకున్న ఫుడ్ ఏమవుతుంది, లోపల ఉండకుండా మళ్ళీ బయటకు వచ్చేస్తుంది నోటి ద్వారా, అలా బయట రావడానికి మనం వాంతి చేయడం అంటాం. ఇది ప్రతి కార్యచర్యను మధ్యాముఖంలోని వాంతి కేంద్రం ఏదైతే ఉందో నియంత్రిస్తుంది. మరి వాంతిని నియంత్రించేది ఏంటి, చాలా ఇంపార్టెంట్ అమ్మా. ప్రతి కార్యచర్యను మధ్యాముఖంలో ఉన్నటువంటి వాంతి కేంద్రం ఏదైతే ఉందో అది నియంత్రిస్తుంది. వాంతి కంటే ముందు తిప్పడం తిరగడం సంభవిస్తున్నాం, అంటే వాంతి వికారంగా ఉంటూ వాంతి వచ్చినట్టు అనిపిస్తుంటుంది ఇప్పుడు. సో అప్పుడు ఏమవుతుందంటే మనకి బయటకు రావడం జరుగుతుంది ఆ రకంగా. ఇది మనం వాంతి, ఇది కూడా మన జీర్ణాశయానికి వచ్చేటువంటి వ్యాధి. నెక్స్ట్ నీళ్ళ విరేచనం, నీళ్ళ విరేచనం డైరెన్ చూడండి, అసాధారణ ఆంత్ర కదలికలు పలుచని ద్రవరూప మల విసర్జన్ను దీన్ని లక్షణం. అంటే ఇక్కడ మనకి ఏమవుతుంది, ఆంత్ర కదలికలు ఏవైతే ఉన్నాయో ఫాస్ట్గా జరుగుతాయి, చాలా ఫాస్ట్గా స్పీడ్గా జరుగుతాయి. స్పీడ్గా జరగడం ఏమవుతుంది, నీరు అనేది ఎక్కువగా శోషణం చెందుతాం, అది అదలా మనకేమో మలంతో పాటు బయటకు వచ్చేస్తుంది వాటర్. అప్పుడు ఏమవుతుంది, పలుచుగా ఉన్న ద్రవరూప మలవేసినమ్మా మన నీళ్ళ విరేచనం అంటాం, ఆ రకంగా జరుగుతుంది. ఆహార శోషణం తగ్గి అధిక నీటి నష్టం జరగడం వల్ల దేహం నిర్జలీకరణకు గురి అవుతుంది. ఎవరైతే నీళ్ళ విరేచనకు ఇబ్బంది పడతారో వీళ్ళ బాడీ మొత్తం ఏమవుతుంది, నిర్జలీకరణం అయిపోతుంది, డీహైడ్రేషన్ అయిపోతుంది. కంపల్సరీ వీళ్ళు ఎప్పటికప్పుడు ఫ్లూయిడ్స్ తీసుకుని ఉండాలి, లేకపోతే చాలా ఇబ్బంది అవుతుంది ఇది. సో నెక్స్ట్ మలబద్ధకం, మన కాన్స్టిపేషన్ అంటాం. పెద్ద ప్రేక అధికలు తక్కువ కావడం వల్ల మలం పురీసనాలంలో నెమ్మదిగా కదులుతూ ఎక్కువ నీటిని కోల్పోవడం వల్ల గట్టిగా మారుతుంది. ఇక్కడ ఏమవుతుంది, స్లోగా జరుగుతాయి, స్లోగా కదులుతుంటుంది. అప్పుడు ఏమవుతుందంటే వాటర్ అంతా కూడా ఎక్కువగా అబ్జర్బ్ చేస్తుంది, శోషణం అయిపోతుంది, ఎక్కువ శోషణం జరుగుతుంది. అప్పుడు ఏమవుతుంది, మలం అంతా కూడా గట్టిగా మారుతుంది, దీనివల్ల మల విసర్జన కష్టమవుతుంది. అందువల్ల ఏమవుతుందంటే అది రాదు బయటికి సరిగ్గాను. నీటిని తక్కువగా తాగడం, ఆహారంలో పీచు పదార్థాలు తగ్గడం గుర్తుపెట్టుకుని, వాళ్ళు చెప్పుకున్నాం పీచు అనేది మనం తీసుకున్న ఫుడ్లో కంపల్సరీగా పీచు పదార్థాలు ఉండాలి, అప్పుడు మాత్రమే మనకి ఏదైతే మనకి ఇటువంటి మలబద్ధకం అనేటువంటి ప్రాబ్లం అనేది రాదు. ఎక్కువ కంగారు పడడం కూడా దీనికి కారణం అవుతుంది ఇది. దీని తర్వాత లాస్ట్ అమ్మ అజీర్ణం. అజీర్ణం అంటే ఈ స్థితిలో ఆహారం సరిగ్గా జీర్ణం కాదు, అంటే తిన్న సరిగ్గా అరకపోవడం, జీర్ణాశయం నిండుగా ఉన్నట్లు అనిపించడం దీనికి కారణం. మసాలాలతో కూడిన ఆహారం అధికంగా తినడం అనేది, చాలా స్పైసీ ఫుడ్ అయితే మాత్రం మ్యాక్సిమం అవాయిడ్ చేయాలి, అవాయిడ్ చేయడం వల్ల కూడా దీనికి కొంతవరకు మనం తగ్గించవచ్చు. సో ఇది జీర్ణ వ్యవస్థకు సంబంధించినటువంటి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ వెరీ మచ్.